హలో అండి, ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కొంచెం ప్రోగ్రామ్ చాలా రోజులు అయింది, బ్రేక్ వచ్చి 3 మంత్స్ అయింది ఆల్మోస్ట్. మీకు కలిగిన అసౌకర్యానికి నిజంగా వెరీ సారీ. ఏదో కావాలని చేసింది కాదు, మీకు తెలుసు కరోనా వల్ల వచ్చిన బ్రేక్ ఇది. చాలామంది జూమ్లో చేస్తున్నారు, బట్ ఎందుకు అది నాకు కిక్కి ఒక ఫేస్ టు ఫేస్ అయినప్పుడే చేద్దాంలేని ఆగిపోయాను, అందుకే అంతే రీజన్. సో ఈ సందర్భంగా ఇది సెకండ్ సీజన్ అనుకోండి, లైక్ సెకండ్ సీజన్ అనుకోండి, ఈ సెకండ్ సీజన్లో నేను తెస్తున్న మొదటి గెస్ట్ మన హీరో ఉత్తమ నటుడు సత్యదేవ్. సత్యదేవ్ అంటే సత్యదేవ్ గురించి మనకు చాలామందికి ఒక గొప్ప నటుడు, మంచి నటుడు, తెలుగుకి ఒక నవాజుద్దీన్ సిద్దికి, ఫర్హాద్ అన్నట్టుగా తెలుసు. బట్ సత్యదేవ్ వెనుక ఉన్న స్ట్రగుల్ కానీ, ఆయన జర్నీ కానీ, ఆయన మంచితనం కావచ్చు, ఆయన హార్డ్ వర్క్, ఆయన భయాలు, ఆయన ధైర్యము, ఇవన్నీ ఏమీ తెలియదు. చిన్నస్టులో ఉన్న చాలా కొద్ది మందికే తెలుసు, అవన్నీ మీకు కూడా పరిచయం చేద్దామనే ఈరోజు ఇంటర్వ్యూ. డెఫినెట్గా అంటే ఏంటి ఈ గ్యాప్ వల్ల ఏంటంటే సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకోక ఒక 2 నెలలు బ్యాట్ పట్టుకోకపోతే క్రికెట్ ఎలా మర్చిపోతాడో, నాకు ఇంటర్వ్యూ కూడా ఆ పరిస్థితి ఉండొచ్చు బహుశా, చెప్పలేము ఆ ఫ్లో ఎలా ఉంటుందో. చూద్దాం, నేను మంచిగా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూసాక మీరు చెప్తారు. కానీ హాయ్ సత్య. హాయ్ సార్. నా సెకండ్ సీజన్ ఫస్ట్ గెస్ట్ అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రైట్, అండ్ వెరీ నైస్ అంటే ఉమామహేశ్వర గురు ప్రస్ యాక్చువల్గా ఏప్రిల్ 17th రోజు రిలీజ్ అనుకున్నాము, అది కాస్త కరోనా వల్ల ఇప్పుడు కూడా ఏదో 15th మన డేట్ అనుకుని అది కూడా పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఇప్పుడు 30th. ఏదైనా ఆలస్యం ఆ నిరీక్షణ మంచికి అయినట్టుగా మంచి అప్లాజ్ వచ్చింది. ఏంటి అసలు అంటే ఏంటి సత్యదేవ్ ఈ మధ్యకాలంలో అంటే రాగల 24 గంటల్లో, బ్లఫ్ మాస్టర్, ఇంకోటి ఏంటి 47 డేస్, అండ్ లాక్డ్ గాడ్, ఇప్పుడు కొత్తగా శేఖర్ సూరి గారి అది వస్తుంది. ఏంటి అసలు ఓటీటీ సూపర్ స్టార్ ఇప్పుడు సత్య, ఏంటి అసలు అంటే 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 ఈ విషయానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా, లేకపోతే అరే పెద్ద స్క్రీన్లో నేను ఇంకా ఆ రేంజ్లో రిజిస్టర్ కాలేదు అన్న బాధ ఏమైనా ఉందా? డెఫినెట్లీ సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ. నాకంటే లాక్డౌన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ లాక్డౌన్ సార్, ఈ సినిమాలన్నీ బయటకు రావడానికి లేకపోతే జనాలు ఎక్కువ చూడడానికి. ఐ పర్సనలీ ఫీల్ లాక్డౌన్ చాలా హెల్ప్ అయింది. ఆ లాక్డౌన్లో ఏమైందంటే ఒక్కొక్క సినిమా బ్లఫ్ మాస్టర్ గాట్ రిలీజ్ లాస్ట్ ఇయర్, కానీ దాన్ని లాక్డౌన్లో చాలా ఎక్కువ మంది చూశారు. అండ్ అలానే అదే అంటే అంటే ఉమామహేశ్వర గురుపతికి మంచి అప్లాజ్ వచ్చింది, బట్ దానికి అంత రాలేదు నిజంగా. అది మంచి సినిమా అయినప్పటికీ చాలా లేట్గా వచ్చింది దాన్ని రికగ్నిషన్. చాలా అవును సార్, అంటే రిలీజ్ అయినప్పుడు టు బి ఆనెస్ట్ బ్లఫ్ మాస్టర్ సినిమా చేసినప్పుడు డే 1 నుంచి లాస్ట్ 57 డేస్ చేసామండి. ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ ఆర్ సో అంటే అందరూ ఈ సినిమా ఆడుద్ది, అందరికీ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది అంటిల్ డిసెంబర్ 28th 2018 వరకు. ఆ రోజు రిలీజ్ అయింది, మేము విన్న ఫస్ట్ నెగిటివ్ రివ్యూ ఆ రోజు. సో అంటే అంత అంత హోప్స్ ఉన్నాయి, అంత సినిమా గ్యారంటీ వర్కౌట్ అవుతుంది అని బిలీవ్ చేసిన సినిమా అది, థియేటర్కి ఆడలేదు. అంటే వేరియస్ రీజన్స్, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మేము ఏదైతే ఊహించామో అదొంది చూసారా సార్? ఆ ముందు బిలీవ్ చేసిన ఒక ఫ్యాక్ట్ ఉంది చూడండి, అది నెట్లో వచ్చేటప్పటికి మేము రిసీవ్ చేసుకున్నాం ఆడియన్స్ ద్వారా, యూట్యూబ్లో వచ్చింది, తర్వాత అమెజాన్ ప్రైమ్లో వచ్చింది, అండ్ లాక్డౌన్తో మరింత పాపులర్ అయిన ఫిల్మ్, అలానే మీరు చెప్పిన మిగతా ఫిల్మ్స్ కూడా. సో దానివల్ల లాక్డౌన్లో నాకు 6 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి సార్. అంటే యూనో ఏంటి 47 డేస్ కావచ్చు, లాక్డ్, గాడ్, రాగల 24 గంటలు, తర్వాత మనవూరు రామాయణం. మనవూరు రామాయణం కూడా 2017లో చేసాం, నాకు బాగా నచ్చింది. చాలా మంది సినిమా సార్ అది, సినిమా అది అన్నోటిస్డ్ వెళ్ళిపోయింది 2017లో వచ్చి, కానీ దానికి ఇప్పుడు చాలా మంచి అప్లాస్ వచ్చింది. అంటే లాక్డౌన్లోనే రిలీజ్ అయింది, మార్చ్ టువర్డ్స్ ద ఎండ్ రిలీజ్ అయింది, అండ్ ఇప్పుడు మన ఉమామహేశ్వర గ్రూపస్ అని అనుకోకుండా జరిగిన పరిణామాలు, బట్ పాజిటివ్గా ఉంది సార్ అంతా. అంటే వెరీ నైస్, బ్లఫ్ మాస్టర్ వల్ల జరిగిన మరో మంచి చిరంజీవి గారిని మీట్ అవ్వడం అంతేనా? అయ్యో దానివల్లే కదా, దానివల్లే కదా, దానివల్లే సార్, దానివల్లే. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి కళ్ళకు, అసలు ఆ ఇన్సిడెంట్ అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు సత్య అని చాలామంది చెప్పారు. ప్రతిదీ కార్ దిగిన దగ్గర నుంచి అదొకసారి నేను వినలేదు మరి సార్. అంటే ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం సార్. అంటే నేను ఒక ఏకలవ్య శిష్యుడిని, ఎవరికి కాదు ఎంతోమంది లక్షలాది ఏకలవ్య శిష్యుల్లో నేను ఒకడిని.
సో ఆయనలా అవ్వాలి అంటే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాను నేను ఇండస్ట్రీకి. ఇంకా నాకు చాలా ఇష్టం. అయితే నేను కలవడానికి ఆప్షన్ నాకు ఎప్పుడు దొరకలేదు, కానీ ఎప్పుడు అనిపించేది అరే, ఇన్ఫ్యాక్ట్ అంతరిక్షం సినిమా చేసేటప్పుడు వరుణ్ సినిమా నా లోపల రన్ అవుతుంది ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే అన్నయ్య వస్తారేమో, నేను అన్నయ్యని చూడొచ్చు, లేకపోతే అన్నయ్య నా వర్క్ చూస్తారు అని ఒక చిన్న నమ్మకం ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నయ్య రాలేదు. కానీ ఎప్పుడు ఎప్పుడు అని వెయిట్ చాలా, అంటే ముందు అనుకున్నారా ప్రీ రిలీజ్ పెళ్దామని? అంటే వరుణ్ ఉన్నాడు కాబట్టి వస్తారేమో అనుకున్నాను, నేను అనుకున్నాను సార్, అది మై ఫాల్ట్. అయితే అంత ఎప్పుడు కలవాలి అంటే నా వర్క్ చూడాలి, నా వర్క్ చూడాలి, నేను చేసే సినిమాలు చూడాలి ఇలా అనుకునేవాడిని. అయితే అంటే లాక్డౌన్ పుణ్యం అని మరో ఒక అద్భుతమైన విషయం అది ఏంటంటే, అనే చూశారు బ్లఫ్ మాస్టర్ చూశారు, బ్రోచేవారు ఎవరో చూశారు, అండ్ రాగలేని వన గంటల్లో చూశారు. ఈ నా మూడు సినిమాలు చూశారంట. చూసి ఆ రెండు చూశారు, బట్ బ్లఫ్ మాస్టర్ చూసిన తర్వాత ఇంకా డిసైడ్ అయ్యారు ఒకసారి ఇతన్ని పిలిపించి మాట్లాడాలని. సో ఇమీడియట్లీ రమ్మని చెప్పారు. అంటే నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్, జీకే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సత్య నీ సినిమా మా బాస్కి నచ్చింది, నిన్ను కలవాలనుకుంటున్నారు, మీకు ఓకే అంటే. అంటే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే దట్స్ ఎగ్జాక్ట్లీ అదే కదా నా నేను అనుకున్నది అదే. బ్లఫ్ మాస్టర్ చూసి చిరంజీవి గారు నన్ను కలవాలనుకుంటున్నారా, అది నాకు నెక్స్ట్ లెవెల్ యూఫోరిక్ మూమెంట్ సార్. నా కంట్లో నీళ్ళు వచ్చాయి. అదే నన్ను సార్ నాకు సారీ ఏమనుకోకుండా నా కంట్లో ఇలా ఐ మీన్ అలా అనిపిస్తుంది అంటే, లేదు లేదు యూ కమ్ ప్లీజ్ లెట్స్ మీట్ అన్నారు ఆయన. అంటే ఇమీడియట్లీ మొత్తం అంటే లాక్డౌన్లో మీకు ఉన్నంత గడ్డం పెంచాను నేను కూడా, చాలా ఎక్కువ పెంచాను మధ్యలో పెంచి మొత్తం. అంటే ఇప్పుడు అన్నయ్యకి నేను ఎలా కనిపించాలి, ఎంత ప్రెజెంటబుల్గా ఉండాలి అని చెప్పి మొత్తం గడ్డం తీసేసి తర్వాత మంచి చొక్కా కొనుక్కొని వెళ్ళాను సార్. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే మళ్ళీ నాకు అలాంటి ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని మీరు అంతగా ప్రేమించి, అంతగా అడోర్ చేసి, అంతగా ఇన్స్పైర్ చేసే ఒక వ్యక్తిని మీరు ఫర్ ద ఫస్ట్ టైం కలిసేటప్పుడు, అంటే నా లైఫ్లో చిరంజీవి గారిని కంటే నేను ఎవరిని అంత ఎక్కువ, అంటే హీస్ ద వన్ చిన్నప్పటి నుంచి అంటే చూసుకుంటూ పెరిగినప్పుడు, అతను కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అది ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ సార్. అంటే మోస్ట్ నాకు అంటే ఆయన అలా మీరు కూర్చున్నట్టే కూర్చున్నారు, నాకు కాలు చేతులు ఆడట్లేదు, ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ ద డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. అన్న ఏమన్నారంటే సినిమా చూశారంట ఫస్ట్, ఎవరో కన్నడ యాక్టర్ ఏమో అదే మలయాళియో తమిళ యాక్టర్ అయి ఉంటాడో అనుకున్నారంట, వేరెవరో డబ్బింగ్ ఇచ్చి ఉంటారు, అతను యాక్ట్ చేశారు వేరెవరో డబ్బింగ్ ఇచ్చి ఉంటారు అని అనుకుని అనుకుంటే అప్పుడు జీకే గారు చెప్పారు, లేదు సత్య తెలుగు యాక్టర్ అని అని అంటే అప్పుడు హీ ఫెల్ట్ నో ఐ హ్యావ్ టు మీట్, నేను కలవాలి, కలిసిన అతనితో ఒక నా ఆనందాన్ని పంచుకోవాలి నేను చూసిన సినిమా గురించి. వెళ్ళగానే చాలా బాగా మాట్లాడారు సార్ సినిమా గురించి, సినిమాలో ఉన్న డైలాగ్ అన్నయ్య నోటి నుంచి ఆ మనిషి బట్టలు నాకు మాసిపోతాయి, మనుషులు నాకు ఆ బట్టలు నాకు మాసిపోవడం, మనుషులు నాకు మోసం డైలాగ్స్ చెప్తున్నారు ఆయన. అంటే ఎంత 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 మెమరీ పెట్టుకుని ఆ డైలాగ్స్ చెప్తున్నారు. అండ్ దానికి ముందు ఒకసారి నేను పిట్ట కదా అని ఒక ఆడియో ఫంక్షన్లో కలవడం జరిగింది. అంటే ఉత్తేజన్న వెళ్ళిపోతూ, అంటే లాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు సత్యదేవ్ అన్న అన్నయ్య సత్యదేవ్ తినిపోయారంటే ఆ కంగారులో ఉన్నారు. అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం క్రౌడ్ అది ఎక్కువ అవుతారు కదా, ఆ కంగారులో ఉన్నప్పుడు హాయ్ 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 అని చెప్పి హాయ్ అని వెళ్ళిపోయారు. కలిసినప్పుడు మనం ఎక్కడో ఒకసారి కలిసాం, పెట్ట కదా ఆడే ఫంక్షన్ కదా అన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే నిజంగా ఆ మూమెంట్లో ఆయన నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ అది జరిగి ఒక 4-5 అంటే ఐ మీన్ ఈజీలీ ఒక 5-6 months అయిపోయింది, స్టిల్ హీ రిమెంబర్స్ ఇట్. అంటే ఆయన మెమరీకి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్. ఇది కలిసింది ఎక్కడ, ఇప్పుడు కలిసింది ఎక్కడ కాదు, ఇప్పుడు ఏది ఎక్కడైతే పలానా చోట కలిసి అచ్చా పెట్ట కదా ఆడియో ఫంక్షన్లో మొన్న కలిసినప్పుడు అన్నారు, మొన్న కలిసినప్పుడు అన్నారు. అంటే ఆయన నేను లాస్ట్ టైం నేను ఎక్కడో కలిసాను ఎక్కడ ఎక్కడ అని ఆయన అంత అంత మెమరీ. అయితే కలిసిన తర్వాత అంటే అది ఆ ఇన్సిడెంట్ చెప్పారు. అయితే తను ఏమన్నారంటే నా కెరీర్ గురించి అడిగారు.
నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఏం స్టార్ట్, ఏంటి నీ గురించి చెప్పు నేను వింటానంటే, నేను ఇంకా నాకు ఇంకా రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఎప్పటి నుంచో ఓ సినిమాలో శ్రీలక్ష్మి గారికి మాటలు ఉండవు కదా, ఒక్కసారి మాటలు రాగానే స్టార్ట్ చేస్తారు. అంటే మొత్తం చిన్నప్పటి నుంచి ఆ భావోద్వేగాలన్నీ దాచుకొని ఒక్కసారి రివీల్ అయినట్టు. నేను ఐ హ్యాడ్ సో మెనీ మెమరీస్ ఆఫ్ చిరంజీవి గారు సార్, అంటే సో మెనీ మెమరీస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నన్ను ఉదిరిపోయిన దెబ్బ కూడా ఆయన ఆ విషయం చెప్పాను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, నాకు ఈ దెబ్బ తగిలినప్పుడు కుట్లు స్టిచ్ చేయడానికి, అది చాలా మందికి తెలియదు ఆ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి. ఇన్సిడెంట్ అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు, బహుశా చాలా తక్కువ మంది చూసి ఉండొచ్చు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అయితే కొదమ సింహం సినిమా రిలీజ్ సార్, రిలీజ్ అయ్యి నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో అన్నయ్య ఒక కొండ నుంచి ఇంకో కొండపైకి ఒక పికాక్ త్రోన్ తీసుకుని ఒక అడవి మనుషులతో ఫైట్ చేసి ఇటువైపుకి రావాలి. రెండు కొండల మధ్యలో ఒక రోప్ వే ఉంటుంది, సో దాన్ని పట్టుకొని రావాలి. మధ్యలో ఈ విలన్స్ ఏం చేస్తారంటే, ముందు పికాక్ త్రోన్ వచ్చేస్తుంది, దాన్ని తీసి పక్కన పెట్టి ఆయనది కట్ చేసేస్తారు. సో పడిపోతాడు లోయలో, మళ్ళీ ఆయన కష్టపడి పైకి వస్తాడు. నేను అది రోజు మా ఇంట్లో ఈ దూరదర్శన్ వైర్ ఒకటి రన్ అయ్యేది సార్ ఇంట్లోకి, అంటే మీకు తెలుసు కదా యాంటీనా వైర్స్ అవి ఉండేది, దాంతో రోజు తెగ ప్రాక్టీస్ చేసేవాడిని పట్టుకొని. అది కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఏంటో ఒకరోజు నా ఇది బాగాలేక అది తెగిపోయింది. ఓకే, అది తెగిపోయిన తర్వాత నేను ఇలాంటి ఒక స్టూల్కి తగిలి కట్ అయింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆ డాక్టర్ నాకు ఒక రస్ట్ పట్టిన నీడిల్తో స్టిచ్ చేయడం జరిగింది. అంటే అది సెప్టిక్ అయిపోయింది, సెప్టిక్ అయి స్కిన్ అంతా పోయింది. ఓకే, అయితే ఆ స్టిచ్చెస్ వేస్తున్నప్పుడు నాకు ఇప్పటికీ ఎంత బాగుంటుందండి సార్, నేను అరుస్తున్నాను, చాలా నొప్పి వస్తుంది, అరుస్తున్నాను చిన్నపిల్లని. మా డాడీ ఏమో ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్, కొండవీటి దొంగ సినిమాలో అన్నయ్యకి బుల్లెట్ ఇక్కడ చేతికి తగులుతుంది, ఇలా ఒక కత్తి వేడి చేసుకొని తీస్తారు బయటికి, అప్పుడు అసలు చూసావా పెయిన్ ఉండదు, నువ్వు కూడా పెయిన్ ఉండదు అని ఆయన పక్క నుంచి నాకు ఎంకరేజ్మెంట్. నేనేమో నాకు అంటే ఆయన అఫ్కోర్స్ దట్ హెల్ప్డ్, ఆయన చెప్పడం వల్ల నేను ఇంకా ఎస్ నేను చిరంజీవి అని ఫీల్ అయిపోయి ఆ కుట్లు ఎంచుకొని వచ్చేసాను. అంటే అంత ఇంపాక్ట్ సార్ నాకు అన్నయ్యకి ఆ ఇన్సిడెంట్ కూడా చెప్పాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నయ్య ఆయన పర్సనల్ స్టోరీస్ నుంచి, ఆయన స్ట్రగ్లింగ్ డేస్ నుంచి ఒక బ్యూటిఫుల్ స్టోరీస్ చెప్పారు. అంటే వండర్ఫుల్, చాలా బాగా అనిపించింది. ఒక ఇదేంటంటే, చెన్నైలో యాక్టింగ్ స్కూల్లో చదివేటప్పుడంట, స్కూల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ హాస్టల్ రూమ్కి వెళ్ళిపోయేవారంట, ఆయన బయట ఉండేవారంట. అక్కడ పాండీ బజార్ అని ఒక ఏరియా ఉండేదంట, అటు అసలు అందరూ అటు వెళ్ళేవారు కానీ నేను వెళ్ళేవారు కాదంట. ఎందుకంటే అక్కడ కొంచెం ఏడిపించేవారంట, నువ్వు హీరో ఏంటరా, నీకేంటి, నీ ఫేస్ చూసుకుందామా, ఈ సెటప్ ఉండేదంట. ఆయన అవ్వగానే ఫ్రెండ్స్ అందరూ అటు వెళ్ళినా ఈయన మాత్రం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు అంట. ఎందుకంటే హీ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ నెగిటివ్ థింగ్. అంటే ఒకడు మమ్మల్ని డిమోటివేట్ చేస్తే అది క్యారీ అయ్యి ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. ఆ బాధ కూడా పడకుండా తనకున్నది ఒకటే గోల్, ఆ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకునేవాడంట. అండ్ ఈయన అన్నయ్య ఇంటి రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉండేది, ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. అతను ఎప్పుడు చిరంజీవి గారినేమో నువ్వు హీరోలో ఉంటారా అనేవాడంట. అంటే ఈయన కేవలం అతను ఒక్కడితోనే రోజు టిఫిన్ తీసుకెళ్ళి ఒక 5 రూపాయలు టిఫిన్ ఇప్పించి ఇంకా ఎలా ఉంటాను చెప్పు ఇవన్నీ చేసేవారంట. సో దట్ అంటే సెల్ఫ్ మోటివేషన్, మన చుట్టూ మన తిట్టే వాళ్ళు మనకు అవసరం లేదు, మన పొగిడే ఒక్క వ్యక్తి ఉన్నా చాలు మనకు అది మోటివేట్ అవుతుంది. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. నాకు అసలు భలే అనిపించింది, అంటే అందరి లైఫ్లో ఉండేదే అండ్ అంత స్టేజ్లో ఉన్న అంటే అన్నయ్య కూడా జరిగే ఉంటాయి అవన్నీ షేర్ చేసుకున్నారు సార్. అండ్ కోతల రాయుడు అనే సినిమా గురించి కూడా చెప్పారు, అది బ్లఫ్ మాస్టర్ కొంచెం సిమిలర్గా ఉంటాయి, కోతల రాయుడులో కూడా ఇలానే. అండ్ అంటే ఎవ్రీ డీటెయిల్ ఐ రిమెంబర్, అంటే నేను అదంతా చెప్తే, ఎందుకంటే అన్నయ్యతో నేను 1 అవర్ ఉన్నాను, 1.5 అవర్ ఉన్నాను, మన ఇంటర్వ్యూ అయిపోద్దేమని భయం అందుకని బెస్ట్ చెప్తే. యా సో ఇలాంటి చెప్పారు సార్. అండ్ అట్ ద సేమ్ టైం తను నా వర్క్ని చాలా మెచ్చుకున్నారు, అంటే బాగా మెచ్యూరిటీ ఉంది నీ యాక్టింగ్లో, కొంచెం బాగా ఒక రిఫైన్డ్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పి అంటుంటే, అంటే అన్నయ్య పొగుడుతుంటే నాకు అసలు మాటలు లేవు. సో అండ్ హ్యాపీగా మంచి ఒక జీడిపప్పు ఉప్మా తిన్నాం కలిసి, కాఫీ తాగాం. వెళ్తున్నప్పుడు ఫీలింగ్ ఏంటి, కార్ దిగి వెళ్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్, అయ్యో అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ సార్. అంటే ఫస్ట్ ఆ బ్యారికేడ్ లేచింది, టోల్ గేట్ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక గేట్ ఉంది, పెద్ద గేట్.
నాకు టెన్షన్ ఆ గేట్ లోపలికి వెళ్ళాలి అంటే ఆ గేట్ లోపలికి వెళ్ళాలి నేను యాక్చువల్లీ అంటే ఎన్నోసార్లు నేను ఆ టోల్ గేట్ బయట నుంచి అన్న ఇల్లు ఇదే అని చెప్పి ఫ్రెండ్స్ మేము చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళం అంటే ఆబ్వియస్లీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో సో నెవర్ అంటే ఆ టోల్ గేట్ దాటి లోపలికి వెళ్ళి నేను వెళ్ళి ఆయనతో కూర్చొని పర్సనల్గా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతానని అంటే ఉంది ఎప్పుడో ఒకసారి నా వర్క్ ఐడెంటిఫై చేస్తారని బట్ ఇట్ వాజ్ అ డ్రీమ్ అలా వెళ్ళాలి బ్యారికేడ్ దాటి లోపలికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని నాకు ఉండేది అండ్ ఇట్ ఈవెన్చువల్లీ హ్యాపెండ్ అండ్ ఐ వుడ్ సే ఆయన నన్ను నెక్స్ట్ ఇంకో 10 ఇయర్స్ వరకు ఫ్యూల్ చేసి వదిలేశారు ఎగ్జాక్ట్లీ ఒక లోపల ఒక ఫైర్ వెలిగించేశారు అంటే మనం గురువుగా భావించే ఒక వ్యక్తి మనని మన వర్క్ని పొగిడి నువ్వు ఇలాగే చేయి నువ్వు చేస్తుంది కరెక్ట్ అని చెప్తే ఇంక అంతకంటే మనకి ఏం కావాలి సార్ సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అండ్ నిజంగా అది గొప్ప విషయం ఆయనలో అంటే ప్రతి నిన్నని కాదు చాలామందిని అలాగే ప్రతి వారం పిలుస్తూనే ఉంటారు అబ్సల్యూట్లీ గ్రేట్ అంటే అలా ఐడెంటిఫై చేసి పిలవడం అనేది మామూలు విషయం కాదు సార్ అంటే గ్రేట్ అండ్ అంటే ఇప్పుడు మనం ఓకే ఉమామేశ్వర గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం సినిమా గురించి కొన్ని పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ విషయాలు మాట్లాడుకుందాం దీంట్లో అంటే ఏంటంటే నా ఏదో టార్గెట్ చేసి మాట్లాడడం కదా ప్రతిదీ అంటే మైనస్ ప్లస్లు మాట్లాడుకుంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఒక ఎడ్యుకేటింగ్గా ఉంటుందేమో జనాలకు అన్న విషయంలోనే ఈ ఇంటర్వ్యూ అన్నది సార్ బట్ ఒకే ఒక్కటి నేను సారీ మీరు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అంటే నేను నాకు అంటే నేను ఫాలో అయ్యే ఒక ఫిలాసఫీ ప్రకారమే నేను ఆన్సర్ చేస్తాను ఎస్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అయ్యే ఫిలాసఫీ నేను అడిగేది నేను అడుగుతాను నా డ్యూటీ నేను చేస్తాను నేను ఎవరిని ఫోర్స్ చేయను అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఈ ఇంటర్వ్యూలో నేను ఉమామేశ్వరులో మామయ్యను కాదు అందుకనే సార్ బట్ యా నేను మీ గురించి కూడా నేను చెప్తాను చెప్పండి చెప్పాలి ఇప్పుడే చెప్తాను ఇప్పుడే చెప్పాలి టెర్ఫిక్ సార్ లైక్ ఐ రియలీ లవ్డ్ నాంచారి పాత్ర మీరు చేసింది సినిమా గురించి అదే ఉమామేశ్వర వచ్చినప్పుడు మాట్లాడదాం మీరు ఆ టాపిక్ తర్వాత మాట్లాడుతున్నారు కదా ఓకే అయితే చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి సత్యాని గురించి కానీ ఓకే నేను నెగిటివ్ నుంచే స్టార్ట్ చేస్తాను అండ్ ఏంటంటే నాకు ఈ మధ్యలో విన్న కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు స్క్రిప్ట్ సైడ్ ఏదైనా ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని పాపం వాళ్ళు కష్టపడి ఒక కథ చేసుకొని పట్టుకొని అంత వాళ్ళకి నచ్చాక హీరో ఎవరు అంటే హీరో ఎవరిని అనుకుంటున్నారంటే సత్యదేవన్ సత్యదేవ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపకపోవడం ఎందుకు ఇంట్రెస్ట్ చూపకపోవడం అంటే సత్యదేవ్ గొప్ప నటుడు ఉత్త గ్రేట్ ఆర్టిస్ట్ అంతవరకు కానీ హీరో మెటీరియల్ కాదేమో మాకు ఆ వాళ్ళ వరకు ఆ ప్రొడ్యూసర్ వరకు అని నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు నలుగురు చెప్పారు సో ఏంటంటే అంటే ఎందుకు అలా అవుతుంది అనుకుంటాం ఒక సత్యదేవ్ హీరో మెటీరియల్ కాదని కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు అనుకుంటున్నారు గొప్ప నటుడని యాక్సెప్ట్ చేస్తున్నారు బట్ హీరో మెటీరియల్ కాదని ఎందుకు అనుకుంటున్నారు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్ డన్ సార్ సో ప్రాబ్లీ నేను నాకు అనిపించిన కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే నేను దాకా అన్నాను కదా సార్ నాకు చిన్న ఫిలాసఫీ ఉందని ఎదుటివాడు నన్ను తిట్టినా కూడా నేను ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే నేనేమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తాను అంటే అది ఎందుకంటే నన్ను తిట్టాడని నేను ఎప్పుడు ఆడిపోయిన ఫస్ట్ ఫైర్ అయిపోను నేనేం తప్పు చేసి ఉంటానేమో ఫస్ట్ నేను ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దానికి దారితీసిన ఈవెంట్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకుంటాను అలానే ఒక మనిషి నా గురించి ఏదో మాట్లాడాడంటే ఫస్ట్ నేను ఆలోచించేది అతని షూస్లో అతను ఏం చూస్తున్నాడు అనేది ఆలోచిస్తాను సార్ అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు చాలామంది చెప్పారు అంటే నా ఫ్రెండ్స్ చెప్పారు నీ పేరు చెప్తే వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తున్నారు ఇంకో యాక్టర్స్తో వెళ్దాం అంటున్నారు నేను ఒకటే చెప్పాను సార్ నాకు ఆ పాయింట్కి నాకు అనిపించిన ఒక ఫ్యాక్టర్ ఏంటంటే బిజినెస్ యాంగిల్లో వీళ్ళందరూ చూస్తున్నారు సార్ అంటే యాక్టర్గా నచ్చి లీడ్ యాక్టర్గా ఎందుకు వద్దు లేకపోతే అలా మీరు జరిగిన 2-3 సంఘటనలో ప్రాబ్లీ బిజినెస్ సార్ దట్స్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ సీ అంటే కమర్షియల్గా నేను ఈ సినిమాని అంటే ఒక టైంలో సార్ ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజింగ్ ముందర ఏంటంటే ఒక 2017-18 ఆ టైంలో నేను చూసిన అంటే ఎక్కువ మంది నాకు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను ఈ సినిమాని ఎలా అమ్మాలి సత్యదేవ్ కొత్తోడు కదా లేకపోతే నేను ఎలా సేల్ చేయాలి అని ఒక అంటే నథింగ్ పర్సనల్ సార్ నేనే వాళ్ళని ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ ఇట్స్ అబౌట్ ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేస్తాను అన్న ఒక ఫ్యాక్టర్ అయితే నేనేం బిలీవ్ చేసాను ఏంటంటే సార్ నా నమ్మకం ఏంటంటే చిన్న సినిమా అయినా చేద్దాం చిన్న సినిమా అయినా చేసి అది వర్కౌట్ చేద్దాం నా పర్ఫార్మెన్స్తోనో లేకపోతే స్టోరీ పర్ఫార్మెన్స్తోనో వర్కౌట్ చేద్దాం అలా వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా అనేది నా పాయింట్ అంటే ఒక పెళ్లి చూపులు అవ్వచ్చు ఒక కంచర్పాలం అవ్వచ్చు
లేకపోతే ఒక వేరే ఇంకా చిన్న సినిమాలు ఏవైతే బాగా వర్కౌట్ అయిన సినిమాలు మనకి ఎగ్జాంపుల్స్ ఎప్పుడూ ఉంటానే ఉన్నాయి. ఓకే, సో నేను అనుకునేవాడిని ఓకే చలో థింగ్స్ విల్ చేంజ్, ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న బిజినెస్ వస్తుంది, ఇప్పుడు వద్దనుకున్న వాళ్ళు గ్యారంటీ వస్తారని నాకు తెలుసు, అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అయితే వాళ్ళ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్కి ఆ టైంకి ఓకే ఎలా నేను సేల్ చేయాలి ఈ ప్రోడక్ట్ని, సత్య ఫేస్ పెట్టి ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ పెట్టి నేను ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి సెల్ చేయాలి అన్నదే వాళ్ళ ప్రాబ్లం సార్, వేరే ఇంకేం లేదు. అలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి సార్, అంటే నేను ఎప్పటికప్పుడు కానీ నేను అన్నట్టు నాకేంటంటే అది బాధ కలిగించదు సార్. నాకు అనిపించే ఒకే ఫ్యాక్టర్ ఏంటంటే సరే ఆయన చెప్పింది నిజమే కదా ఆ పాయింట్కి, సరే వదిలేద్దాం అలా ఆలోచించి ఇంకో ప్రొడ్యూసర్ని ఎత్తుకుందాం అనుకునేవాడిని. ఓకే నాకు ఫేస్తో సంబంధం లేదమ్మా, ఐ నో ఐ కెన్ సెల్ ద ఫిల్మ్ అని కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా సార్, ఓకే వాళ్ళతో వెళ్తాం. ఓకే ఫేస్ పెట్టి సెల్ చేసే ప్రొడ్యూసర్తో కాకుండా కంటెంట్తో సెల్ చేసే ప్రొడ్యూసర్స్ని పట్టుకుందాం అనుకునే ఉద్దేశంతోనే ఉన్నాం సార్. అలా ఇన్సిడెంట్స్ ఏంటి, నాకు నేమ్ మెన్షన్ చేయకుండా చెప్పే ఛాన్స్ ఉందా? యా సార్, ఇప్పుడు 47 డేస్ ఫిల్మ్ ఉంది, 47 డేస్ ఫిల్మ్ ప్రదీప్ చాలామందికి చెప్పాడు ముందు. తను వేరే సినిమా కథలు కూడా ప్రదీప్ చెప్తే తను ప్రదీప్ నాకు ఎప్పుడు చెప్తాడుగా, అంటే నాకు ఫోన్ చేసి చెప్తాడు అంటే డార్లింగ్ ఇలా నువ్వు అన్నప్పుడు బ్యాక్అవుట్ అయ్యారు, లేకపోతే వేరే వాళ్ళని ట్రై చేద్దాం అంటున్నారు. నాకున్న సార్ నాకున్న ఒక్క బ్యూటిఫుల్ నేను బిలీవ్ అంటే నాకు జరిగిన అంటే నా అదృష్టం అనే చెప్పాలి ఏంటంటే నేను పనిచేసే డైరెక్టర్స్ నన్ను చాలా లవ్ చేస్తారు సార్, అంటే అది గోపి గారు అవ్వచ్చు, ప్రదీప్ అవ్వచ్చు, మహా అవ్వచ్చు, వివేక్ అవ్వచ్చు. నిజంగా ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ బ్లఫ్ మాస్టర్కి గోపి అన్నకు కూడా జరిగింది అది, నన్ను అనుకున్నప్పుడు ఒప్పుకోలేదు చాలామంది ప్రొడ్యూసర్స్, మీకు తెలుసు కాబట్టి. అప్పుడు తను నన్ను తీసుకుపెట్టి రేపు అనౌన్స్మెంట్ ఉంది ఫిల్మ్ది వేరే వాళ్ళతో, నన్ను కూర్చోపెట్టి 1 అవర్ నేను వేరే షూట్లో ఉంటే 1 అవర్ రా సత్య అంటే 1 అవర్ వెళ్ళాను, వెళ్తే గోపి అన్న నాతో జస్ట్ 1 అవర్లో ఒక చిన్న షోరీలు తయారు చేశాడు ఆ సినిమాకి సంబంధించిన డైలాగులు పెట్టి, అది షూట్ చేసి అది చూపించి ఇగోండి తను ఇలా చేస్తాడు మీకు తనకు తెలియదు అది అని తను ప్రమోట్ చేసి బ్లఫ్ మాస్టర్ అయింది సార్. అంటే లేకపోతే నెక్స్ట్ రోజు 3 o'clock చూపించాడు, 5 o'clock అనౌన్స్మెంట్, అప్పుడు ఆ 5 o'clock అనౌన్స్మెంట్ క్యాన్సిల్ చేసి నన్ను తీసుకున్నారు సినిమాలో. సో నా లక్ ఏంటంటే ప్రదీప్ అయినా గోపి గారు అయినా వాళ్ళు వేరే వాళ్ళని చూస్ చేసుకుందాం అన్నప్పుడు వీళ్ళెవరూ బ్యాక్ ఆఫ్ అవ్వలేదు సార్, అంటే లేదు నాకు సత్య కావాలి సత్యతో చేద్దాం అనుకుంటున్నానని దే ట్రావెల్డ్ యూనో విత్ స్క్రిప్ట్ అండ్ విత్ మీ. సో నాకు అందుకే వాళ్ళంటే చాలా అభిమానం, అంటే నా డైరెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం అందుకని, వాళ్ళు నా పైన చూపించే లవ్ నాకు చాలా ఇష్టం, అంటే ఒక నమ్మకం అంతే. ఏ హీరో అయితే ఉన్నాడో బ్లఫ్ మాస్టర్కి ముందు అనుకున్న హీరో సార్, ఐ నో హిస్ డీటెయిల్స్ తెలుసు, చెప్పను, బట్ ఆ హీరో ఎప్పుడైనా ఎలా రియాక్ట్ అయ్యాడు ఈ విషయంలో, సత్యదేవ్ విషయంలో ఎలా ఫీల్ అయ్యాడు? తర్వాత ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ కలిసారా మీరు? కలిసాం సార్, కలిసాం. ఇన్ఫ్యాక్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు తను పొగిడారు కూడా. ఓకే, అయ్యో అదేం లేదు సార్, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అంతే, అంటే గోపి అన్న లేకపోతే ప్రొడ్యూసర్స్కి వర్కౌట్ అవ్వలేదు, బట్ ఆయనకి అదేం లేదు సార్, నేను కలిసాను అయ్యో చాలా బాగా మాట్లాడతారు అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా చూసి బాగుందని నాకు ఆయన మాట్లాడారు కూడా. సో యా ఓకే సత్య, ఇప్పుడు టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి ఇది యాక్చువల్లీ ఎప్పుడో తీద్దాం అనుకున్నాను, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి. నాకు తెలిసి ఒక సినిమా, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద ఫిల్మ్స్ నేమ్, ఆ సినిమాకి చాలా స్ట్రగుల్ అయ్యాడు సత్యదేవ్ అన్నది చాలా విన్నాను. ఏంటంటే ఫస్ట్ ఆ సినిమాకి సత్యదేవ్ సెలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ తీసేయబడి ఏదో చిన్న ఈగో ప్రాబ్లం వల్ల తీసేసి మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యే ప్రాసెస్లో సత్యదేవ్ పడ్డ తతంగం అంతా ఇంత కాదు, అసలు ఆల్మోస్ట్ ఏడ్చాడు అనే రేంజ్లో విన్నాను మరి. ఓ ఎవరు చెప్పారు సార్? అంటే సార్ టు బి ఆనెస్ట్ స్టార్టింగ్లో ఇలాంటివి జరగడం కూడా మంచిదే సార్, అంటే ఎందుకంటే నాకు అది ఏమైందంటే సార్ ఆ ఫిల్మ్కి ఇనిషియలీ ఫస్ట్ నేను చేయాలి సార్, అన్ఫార్చునేట్లీ మధ్యలో నేను ఆ డైరెక్టర్ కానీ ఆ యాక్టర్స్తో కానీ డైరెక్ట్ కాంటాక్ట్ నాకు లేదు సార్, మధ్యలో కొంతమంది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. సో ఒక మధ్యలో మీడియేషన్ ఒక కమ్యూనికేషన్ ఏదైతే నేను ఇస్తున్న కమ్యూనికేషన్ సరిగ్గా చేరలేదు అక్కడికి, సో అది రాంగ్గా ట్రిగర్ అయింది. నేను ఒకటి చెప్తే అంటే ఇప్పుడు నాకు అంటే ఐ రియలీ వాంట్ టు డూ దట్ ఫిల్మ్ అనమాట, నాకు చాలా ఇష్టం ఆ ఫిల్మ్, నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నాకు ఆ డేట్కి ఆ టైంలో వేరే ఇంకోటి ఉంది, నేను అన్న ఎగ్జాక్ట్ డేట్ చెప్తే నేను ఇది ఆపుకొని వచ్చేస్తాను ఎందుకంటే నాకు ఇదే ఇంపార్టెంట్ అని చెప్పాను.
కానీ అది వేరేగా ఇప్పుడు చెప్పేటప్పుడు ఇప్పుడు నేను అలానా అనుకోండి ఈ వచ్చేస్తానని మ్యాటర్ చెప్పకుండా డేట్ లేవంట అని చెప్తారు. యూనో వాట్ ఐమ్ సెయింగ్. సో అలా చెప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే సార్ రాంగ్గా కమ్యూనికేట్ అయింది. ఆ రాంగ్గా కమ్యూనికేట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇనిషియల్గా ఓకే లేనప్పుడు ఎందుకు అని అండ్ దట్టు నేను ఆ పర్టికులర్ సినిమాకి చాలా ప్రిపేర్ అయ్యాను. ఓకే చాలా ప్రిపేర్ అయ్యి రోజు ప్రిపేర్ అయ్యేవాడిని అంటే లైక్ నాకు అది చాలా ఇష్టమైన ఫిల్మ్. సడన్గా అందరికీ జరిగినట్టే నాకు కూడా జరిగింది. కాకపోతే అప్పుడు నేను మళ్ళీ ఆ సినిమాలో నేను చేశాను సార్. అంటే ఆ సినిమాలో మళ్ళీ నన్ను తీసుకున్నారు. కానీ ఆ ప్రాసెస్లో మాత్రం నేను ఇట్ టాట్ మీ అ లాట్. అంటే పర్సనలీ ఆ ఫ్యూ డేస్ నాకు నా ఆంబిషన్ నా గోల్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది సార్. అంటే నేను దట్ నా మిస్టేక్ కాదు, అయినా కూడా ఒక మధ్య వ్యక్తి వల్ల జరిగిన ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇలా జరిగింది. నా లైఫ్లో మళ్ళీ నేను ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోను లేకపోతే అండ్ నేను స్ట్రాంగ్గా ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయాను. దెర్ ఇస్ నో వే నేను ఈ సినిమా నేను ఎక్కడో ఒక దాన్ని అంటారు సార్ ఒక చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ అంటారు అలా. ఎందుకో నాకు లేదు ఈ సినిమా నాదే, ఈ సినిమా నాదే, ఈ సినిమా నే అంటే నేను ఒక చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్తోనే ఉన్నాను సార్ ఆ సినిమా గురించి. అలా జరిగిన తర్వాత కూడా నాకు ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. హాయ్ సమస్య లేదు, ఇలా జరగకూడదు, జరగదు, ఎందుకు నాదే, అది నాది అది అని నిజంగా ఆ 4 డేస్ అదే స్ట్రగుల్ అయింది. సంకల్పం అంతే, చాలా సంకల్పం ఉండింది సార్ ఆ సినిమా పైన. నేను అప్పుడు మళ్ళీ నన్ను పిలవడం జరిగింది. అంటే షూట్ స్టార్ట్ అయింది అక్కడ, షూట్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఫ్లైట్లో వేసుకొని వెళ్ళిపోయా ఫ్లైట్. అంటే నా బాధ ఏంటంటే సార్ నా నేను మనిషితో మాట్లాడితే నా 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 మనిషితో మాట్లాడితే ఏదైనా కూడా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సార్ టెక్స్టుల ద్వారా లేకపోతే మంచి వ్యక్తి రోడ్ల మీద ఏడ్చుకుంటూ తిరిగామని. అంటే సార్ ఈ డీటెయిల్ ఎవరు చెప్పారు? అంటే చాలా బాధ అయితే వేసింది సార్. అంటే అక్కడ కొంచెం ఏడు ఆటోమేటిక్గా వచ్చింది. వచ్చినప్పుడు అంటే నా బాధ ఏంటంటే నేను నిజంగా తప్పు చేసుంటే నేను ఆ మాట అను ఉంటే పర్వాలేదు. నేను అన్ను అన్న నాకు తెలుసు, చాలా బలంగా తెలుసు నేను అలాంటి మాటలు అంటే అలా అన్ను అని. అప్పుడు బాధేసింది, ఓకే ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు లైఫ్లో. ఏదున్నా కూడా డైరెక్ట్గా మాట్లాడాలి, ఏదున్నా కూడా ఫేస్ టు ఫేస్ చెప్పాలి. ఎందుకంటే నేను మనిషితో డైరెక్ట్గా మాట్లాడితే నా నా ఇదేంటో అర్థమవుతుంది ఎవరికైనా సరే, నేననే కదా ఎవరైనా సరే. అలా కాని పక్షంలో జరిగిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంత అనుభవిస్తున్నానా, ఇది ఇంకోసారి జరగకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఎందుకో సార్ ఆ సినిమా నాది, నాదే ఆ సినిమా అనే కూర్చున్నాను నేను ఆ 4 రోజులు కూడా. అలాగే జరిగింది సార్, అది మళ్ళీ నాకు నేను చేశాను ఆ సినిమాని. గ్రేట్ గ్రేట్. అంటే అది అదైనా రీజన్ అంటే నాకు తెలిసింది మేనేజర్ అంటే అది మనం ఎలాగో గురించి దాని గురించి మాట్లాడలేదు కాబట్టి మేనేజర్ కానీ అదర్ పర్సన్ ఎవరన్నా కానీ ఎవరైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే సత్యదేవ్ నుంచి లేదు సార్, లేదు సార్ మిస్కమ్యూనికేషన్ సార్. డబ్బులు అదేం లేదు సార్, మిస్కమ్యూనికేషన్ రాకపోవడం వల్ల మిస్కమ్యూనికేషన్ సార్, కంప్లీట్ మిస్కమ్యూనికేషన్ అంతే. డబ్బులు అనే ఆస్పెక్ట్ లేదు అసలు లేదు అసలు. ఓకే ఓకే. అంటే ఎందుకు సత్యదేవుని ఇంత అంటే చాలా పెద్ద పెద్ద మనుషులతోటి వర్క్ చేశాడు సత్య, పూరి గారితో రకరకాలు చేశారు, అయినా కూడా అంటే పెద్ద బ్యానర్లో ఎందుకు చేయలేకపోతున్నాడు? పెద్ద బ్యానర్లు అంటే ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చనే మళ్ళీ పెద్ద బ్యానర్లోకి ఎందుకు ఎంటర్ అవ్వలేకపోతున్నాడు సార్? నాకు అది నిజంగా అంటే అంటే సత్యదేవ్ తినేస్తాడనా? తినే కాదు సార్, అది కమర్షియల్ సక్సెస్ సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను పెద్ద బ్యానర్స్ అందరినీ కలిశాను, అంటే వాళ్ళు ఎలా వర్కింగ్ స్టైల్ నాకు తెలుసు. నా మీద ఎవరికి ఇండివిజువల్ ఏముంటుంది సార్, నేను చెప్పింది జస్ట్ దట్ ప్రాబ్లం. హీరో పక్కన పెట్టేసి మామూలుగా ఏదైనా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పూరి గారు ఇచ్చినట్టు అలా కూడా ఆ శాఖలో సత్య వచ్చిందే ప్రకాష్ రాజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేద్దామని అని విన్నాను. అది హీరోగా కూడా కాదు, ఆ ఏం కూడా లేదు అని. అవును, అలాంటప్పుడు ఎందుకు అలాంటి క్యారెక్టర్స్ అయినా ఇవ్వచ్చు సార్? వచ్చే సార్ ఎందుకు రాలేదు? అయ్యో నేను గాజీ చేశాను, తర్వాత గాజీ తర్వాత గువ్వా గోరింగ్ అనే ఫిల్మ్ లీడ్గా చేశాను. నేను పెద్ద బ్యానర్ల గురించి మాట్లాడుతున్నాను. పెద్ద బ్యానర్లే సార్ అంటే వచ్చే, కాకపోతే నేను ఆ టైంలో రిపిటేటివ్ అవుతే నేను చేయను సార్ కొన్ని. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇస్మార్ట్ చేశాను కదా సార్, సర్లేర్ చేశాను, ఇప్పుడు మళ్ళీ నన్ను అలాంటి చేయమంటే చేయను సార్.
సో ఎక్కడో అదొక చిన్న మరి అది అలాంటప్పుడు అంత క్యాల్కులేషన్స్ ఉన్నప్పుడు మరి జ్యోతి లక్ష్మి లాంటి ఒక బ్రేక్ ఇచ్చిన సినిమా తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? ముకుందాలు లేకపోతే నేను సార్ జ్యోతిలక్ష్మి తర్వాత చేసి ముకుందా ముందు సార్ నా ఫిల్మోగ్ర అంటే నేను ఫిల్మ్ నేను చేసిన ఫిల్మ్స్ ఫస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్, సీతం వాకిట్లో, అత్తారింటికి దారేది, ముకుంద తర్వాతనే ఇది అసుర, జ్యోతిలక్ష్మి తర్వాత చేసిన సినిమాలు గాజీ, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏం చేయలేదు సార్. ఓ నైస్. సో ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి ఎవ్రీథింగ్ చేంజ్ సార్. అంటే నిజం చెప్పాలంటే ఆ జ్యోతిలక్ష్మి తర్వాత నేను చేసిన చిన్నది అంటే అలయం లేదు కానీ బట్ అప్పట్లో కూడా ఉండేవాడు. అప్పట్లో మంచి పేరు వచ్చింది కదా, మంచి పేరు వచ్చింది చిన్న వన్ డే సాగర్ చంద్రతో చాలా గొడవ అంటే అసలు నేను చేయను ఈ క్యారెక్టర్ అని గొడవ అయ్యో సాగర్ ఒప్పించడానికి పాపం అంటే నన్ను సాగర్ పిలిపించాడు సార్. నాకు సాగర్ అంటే చాలా ఇష్టం. అంటే ఐఆర్ఏ ఫిల్మ్ చూశాను అండ్ హైలీ నాలెడ్జబుల్ గై, హైలీ నాలెడ్జబుల్ గై. అంటే ఒక గంట సేపు కూర్చోబెట్టి ఒక సింగిల్ టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి నాకు చాలా ఇష్టం అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో తను పిలిచి నన్ను సత్య మొత్తం చెప్పి సినిమా కథ అంతా చెప్పి ఇందులో ఇది నువ్వు చేయాలన్నాడు. ఏంటి భయ్యా నువ్వు మొత్తం సినిమా చెప్పి ఇదంటే కొంచెం వద్దులే అని అనుకున్నాను. అయితే తను తను ఏమన్నాడంటే నూనూను సి ఇది నువ్వు నాకు చేసి పెట్టు, డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ టుగెదర్ అన్నాడు. అంటే మనం కలిసి పనిచేస్తాం, నన్ను నమ్ము, ట్రస్ట్ మీ అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి కూడా సాగర్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో స్టోరీ చెప్తాడు, ఇది చేద్దాం సత్య, లేకపోతే ఇది అనుకుంటున్నాను అది అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు చెప్తాను ఉంటాడు. పాపం నేను కేవలం సాగర్ కోసం చేశాను అది. సాగర్ అప్లాజ్ వచ్చింది కదా, అయ్యో వచ్చింది అంటే నేను ముందు సార్ ఇప్పుడు ఆ రోల్కి అంత వస్తుందని ముందు ఎక్స్పెక్ట్ చేయలేము సార్. అది ఎందుకంటే నేనేమనుకున్నా అంటే సరే, ఇన్ఫ్యాక్ట్ అది 2 డేస్ రోల్, వేరే సీన్స్ కూడా ఉండే. నాకు సాగర్ మంచిగా చెప్పాడు మంచి 2 డేస్ చెయ్యాలి కానీ 1 డేనే చేశారు. దాసరి గారు స్టేజ్ మీద బాగా పోయారు. అవును పోడే పోడే చూద్దాం అనుకుని కుదరలేదు. పోడే సార్ దాసనారాయణ గారు ఆ రోజు నేను వేరే షూట్లో బయట అవుట్డోర్ లొకేషన్లో ఉన్నాను, తను బాబు పొగిడారు. ఎవరు లాస్ట్లో వచ్చాడు కుర్రాడు బాగున్నాడు. సో సాగర్ చంద్ర అదే సార్ అంటే ఐ జస్ట్ డిడ్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ అప్పటికే నేను మీరు అన్నట్టు జ్యోతిలక్ష్మి ఇవన్నీ అయిపోయి అది అందుకని చేశాను. అండ్ ఆల్సో బాగా మంచి పేరు వచ్చింది దానికి కూడా చిన్న పాత్ర అయినా. మామూలుగా అంటే ఎంత అంటే ఒక ప్యాషన్, మామూలుగా ఏదో ఇండస్ట్రీకి వచ్చి ఏదో తెర మీద కనబడితే చాలు అనుకునే వాళ్ళు వేరు, ఒక ప్యాషన్తో వచ్చిన సత్యదేవ్ లాంటి నటుడు చిన్న చిన్న సినిమాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? అత్తారింటి చిన్న చిన్న క్యారెక్టర్స్, అత్తారింటికి దారిది కావచ్చు, ముకుందా కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదో, ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? నాకు ప్లాట్ఫామ్ లేదు కదా సార్. అంటే నాకు దట్ వాస్ ది ఓన్లీ వే దట్ నా మిస్టర్ పర్ఫెక్ట్ అని ఏమనిపించేది అది చేస్తున్నప్పుడు? ఏమనిపించేది కదా సార్, ఇలానే వెళ్ళాలి, ఇదే ప్రాసెస్. ఆ సినిమాలో నాకు మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత ఇంపార్టెంట్, నాకు ఈరోజు ఉమామహేశ్వర్ ఎంత ఇంపార్టెంట్, మిస్టర్ పర్ఫెక్ట్ అంతే ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ లేకపోతే నేను లేను. ఓకే, మిస్టర్ పర్ఫెక్ట్లో రిషి ప్రసాద్ అని నాకు ఇండస్ట్రీలో తెలిసిన ఫస్ట్ వ్యక్తి రిషి ప్రసాద్. రిషి అప్పుడు కూడా రిషి నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు సార్, ఫస్ట్ రిషియే. రిషి నన్ను పిలిచి అంటే ఐ మీన్ రిషికి నన్ను ఒక ఫ్రెండ్ పరిచయం చేసినప్పుడు మనోడు ఏంటి నేను హీరో అయిపోతావా అది అని చెప్పి తిట్టాడు సార్. తిట్టడం అంటే కొంచెం నన్ను హేళన చేశాడు. చేస్తే ఏంటి ఇతను ఇలా ఇంటికి వెళ్ళి బాధపడ్డాను, ఏంటి ఇలా అన్నాడు ఏంటి అని చెప్పి. కానీ నెక్స్ట్ రోజు మళ్ళీ ఫోన్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్ ఆడిషన్స్ జరుగుతున్నాయి వెళ్ళు అని చెప్పింది రిషియే. ఓకే, సో అదే కొన్నిసార్లు మన తిట్టేవాడు మన ఎనిమి కాదు, మన పొగిడేవాడు మన ఫ్రెండ్ కాదు అన్న కాన్సెప్ట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు రిషి నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇప్పటికి మనం రోజు అంటే ఎవ్రీ వీక్ మాట్లాడుతుంటాం. అండ్ సో అలా స్టార్ట్ అయింది సార్ మిస్టర్ పర్ఫెక్ట్. అలా స్టార్ట్ అయింది అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు ఒక్క ఆ ఛాన్స్ కావాలి సార్, నాకు ఆ ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ లేదు. సో నాకు ఎక్కడ దగ్గర నాకున్న నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే సార్ అంటే అదే నేను నమ్ముతాను ఎప్పుడు నమ్మే ఒకే ఒక్కటి ఏంటంటే నాకు మీరు ఒక క్లీనింగ్ జాబ్ ఇచ్చారనుకోండి, ఆ క్లీనింగ్ జాబ్ కూడా నేను నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఈ క్లీనింగ్ పిలుద్దాం అంటే కుర్రాడు ఎవడో ఉన్నాడు సత్య అని పిల్లండి బాగా క్లీన్ చేస్తాడు అన్నట్టే క్లీన్ చేస్తాను సార్. ఓకే, అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటో సార్ నాకు ఒక్కసారి ఇస్తే నేను చేసుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ భయంకరంగా ఉంటుంది సార్ నాకు. సో ఆ కాన్ఫిడెన్స్ మీద మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను. ఆ కాన్ఫిడెన్స్ మీద మన సీతం మార్కెట్లో చేశాను. ఇన్ఫ్యాక్ట్ సీతం మార్కెట్లోకి నాకు మిస్టర్ పర్ఫెక్ట్ చూసే పిలిచారు.
అంటే శ్రీకాంత్ గారు మిస్టర్ పర్ఫెక్ట్ చూసి శ్రీకాంత్ అడ్డాల గారు ఆ కుర్రోళ్ళు కొద్దిగా న్యాచురల్గా బాగున్నారు వాళ్ళని ఆడిషన్స్కి వెళ్ళండి అంటే మళ్ళీ మేము చేసిన ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంది ప్రభాస్ గారి ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళందరినీ పిలిచి ఆడిషన్స్ చేస్తే మళ్ళీ నేను అందరూ సెలెక్ట్ అయ్యాను అలా నేను మహేష్ బాబు గారి ఫ్రెండ్ కింద సెలెక్ట్ అయ్యాను దెన్ అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది నీకు తెలుసు కదా అదొక చాలా అంటే నేను నమ్మిన ఫిలాసఫీకి అత్తారింటికి దారేది నాకు చాలా మంచి ఒక ఇది సార్ ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే ఒక 1000 మెంబర్స్లో ఉన్నా కూడా నేను ఐడెంటిఫై అవుతాను అనే కాన్ఫిడెన్స్ సార్ నాకు అంటే అవుతానో లేదో పక్కన పెడితే లోపల బిలీఫ్ ఒకటి ఉంటుంది కదా అదే బిలీఫ్ నాది అత్తారింటికి దారేది నేను ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వెళ్ళాను వెళ్తే కోఆర్డినేటర్ గారు చూసి ఫోటోల్లో బాగున్నావు బయట ఏంటి ఎలా ఉన్నావు అంటే ఋషిలాగే ఋషిలాగే ఋషిలానే బయట ఏంటి ఎలా ఉన్నావు అన్నాడు అంటే ఆయన అన్న అంటే కెమెరాలో కదా సార్ బాగుండాలి అన్న నేను ఆబ్వియస్లీ సరే పెద్ద పాత్ర ఏం కాదు ఫైటర్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఓకేనా నీకు అన్నాడు అంటే కొంచెం మంచి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను సార్ మరి ఫైటర్ వద్దులేండి అన్నాను ఓకే నీ ఇష్టం మరి అయితే వెళ్ళిపో అన్నాడు నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన మాట అన్నాడు సార్ ఆ చూసుకో మరి త్రివిక్రమ్ గారి కళ్ళల్లో పడచ్చు అని ఒక డైలాగ్ అన్నాడు సార్ నాకు సడన్గా అంటే మనం నమ్మిన సిద్ధాంతం అదే కదరా అంటే నిజంగా నాకు అది హెల్ప్ అయింది సార్ ఇన్ఫ్యాక్ట్ ఆయన అన్నాడని కరెక్టే కదా ఎక్కడ చేస్తే ఏంటి ఫైటర్ అయితే ఏంటి మనం చేద్దాం అని నేను తీసుకున్నాను సార్ అప్పుడు బెంగళూరులో ఉండేవాడిని అప్ అండ్ డౌన్ చేసేవాడిని జాబ్ చేసేవాడిని బెంగళూరులో అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ రోజు మార్నింగ్ రమ్మన్నారు ఒక డేట్ ఇచ్చారు వచ్చాం ఆ రోజు 12 మంది వచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి 12 మంది కాదు 6 కావాలి ఇంతమంది అవసరం లేదు 6 కావాలి ఓడి ఏమో నేను బెంగళూరు నుంచి వచ్చాను ఇప్పుడు 6 అంటే నన్ను తీసేస్తే మళ్ళీ నేను పెట్టుకున్న లీవ్స్ వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నా కానీ ఓకే 100 అని 6 పక్క తీశారు పీటర్ హిన్స్ మాస్టర్ వచ్చారు వచ్చి మీ 6 మెంబర్స్లో ఒకరికి పవర్ స్టార్ గారితో డైలాగ్ ఉంటుంది అన్నారు ఎవరు చెప్తారన్నారు పవర్ స్టార్ గారితో డైలాగ్ అంటే అందరూ నేను చెప్తాను చేతులెత్తాం అంటే అంటే అందరికీ ఇవ్వడం అవ్వదు ఎవడో ఒకటికే ఇస్తాం సరే అందరూ లైన్లో నుంచోండి అన్నారు లైన్లో నుంచున్నాం ఆయన వచ్చి అందరికీ కాళ్ళపైన తప్పని తన్నాడు ఇలా తన్ని కడుపులో గుద్దాడు అందరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి దానికి ఎవడు బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆడిగే డైలాగ్ ఎందుకంటే అందులో పవర్ స్టార్ గారు అలా కొడతారు పవన్ కళ్యాణ్ గారు కొడతారు కొట్టినప్పుడు డైలాగ్ ఏంటంటే ఎందుకు కొడుతున్నావు అన్నదే డైలాగ్ డైలాగ్ ఏంటంటే ఏం పెద్ద డైలాగ్ కాదు డైలాగ్ ఏంటంటే ఎందుకు కొడుతున్నావు అనే అడగాలి సార్ క్వశ్చన్ అంతే ఇంకేం లేదు నాకు ఆ డైలాగ్ వచ్చింది సార్ నేను ఏంటంటే కొద్దిగా ఆరక్షన్ చేసి కడుపు నొప్పి వచ్చేసినట్టు కాళ్ళ నొప్పి వచ్చినట్టు ఆరక్షన్ చేశాను ఆ డైలాగ్ నాకు వచ్చింది వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ సినిమాలో లేదు మేము షూట్ చేసాం అది సార్ ఏమో ఇలా కాలు మీద తన్ని కడుపులో గుద్దు కానీ నేను ఎందుకు కొడుతున్నావు అనేది ఓవరాక్షన్ చేస్తాను అంటే అక్కడి నుంచి ఫైట్ స్టార్ట్ అవుతుంది మీరు సినిమా చూస్తే ఆ ఒక్క బిట్ ఒకటి కట్ అయి ఉంటుంది అయిపోయింది సార్ 3 డేస్ షూట్ అయిపోయింది తర్వాత వెళ్ళిపోతున్నాను నేను బస్ పట్టుకోవాలి ఆ రోజు నేను మళ్ళీ జాబ్లో జాయిన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ ఎక్కడికి వెళ్తున్నాం పదా సార్ పిలుస్తున్నారు పదా పదా అన్నాడు ఈయనంటే ఇంత సీరియస్గా పిలుస్తున్నాడు నేనేం చేశాను అంటే ఏడి ఆయన కొంచెం సీరియస్గా ఉన్నాడు నేను ఇల్ల మొత్తం మళ్ళీ ఏమై ఉంటుంది సార్ ఎందుకు నన్ను పిలుస్తున్నారు అనుకున్నా త్రివిక్రమ్ సార్ నన్ను అలా సార్ ఇదిగోండి సార్ వచ్చాడు అన్నాడు ఇతను ఫిక్స్ అయిపోయాడు అనమాట నేను ఏదో తప్పు చేశానని ఎవరు ఏడి ఇదిగోండి సార్ వచ్చాడు ఇతనే అన్నాడు అంటే నువ్వు వెళ్ళన్నారు సార్ వచ్చి నా భుజం మీద చేసి అలా పక్క తీసుకెళ్ళి నీ పేరేంటి అన్న సత్యదేవ్ సార్ ఓకే నువ్వు నీ ఫోని అన్నారు అంటే నేనేం ఆలోచిస్తున్నాను అంటే మన బుర్రంతా ఆలోచిస్తుంది నేనేమైనా ఫోటోలు తీసానా ఫోన్ ఎందుకు అడుగుతున్నారు నేనేం తీయలేదులే అని కాన్ఫిడెంట్గా అన్లాక్ చేసి ఇచ్చాను ఒక నెంబర్ కొట్టి ఫోన్ చేసి దీని పేరు సత్య కాదు కంపెనీ ఆర్టిస్ట్ కాదు మన పర్సనల్ ఆర్టిస్ట్ నేను ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఈయన నన్ను కలాలి సరేనా గుర్తుపెట్టుకో నెంబర్ సేవ్ చేసుకో ఈ నెంబరు అని నాకు ఇచ్చి ఈ నెంబర్ నువ్వు సేవ్ చేసుకో ఇతనితో కాంటాక్ట్లో ఉండు నేను ఇటలీ నుంచి వచ్చిన తర్వాత నన్ను కలువు ఓకే ఆల్ ది బెస్ట్ సత్య అని వెళ్ళిపోయాడు త్రివిక్రమ్ గారు ఇది జరిగింది నాకు ఓకే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంది చుట్టుపక్కల ఎవరికి ఏం తెలియదు అందరూ చూస్తున్నారు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు వీడు ఏం తప్పు చేశాడని చూస్తున్నారు అది అయిపోయిన తర్వాత సార్ నాకు క్లౌడ్ 9 మూమెంట్ అది అంటే ఆయన అన్నాడు కదా త్రివిక్రమ్ గారి కళ్ళల్లో పడచ్చు అని ఆ డైలాగ్ జరిగింది అక్కడ నాకు అంటే నా బిలీఫ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది సార్
ఆయన పక్క తీసుకెళ్ళి చెప్పిన మాట ఇది. నేను వెంటనే ఫోన్ చేసి ఒకటే అన్నాను, ఏంటంటే నా వైఫ్కి, అంటే ఆ టైంలో నా వైఫ్ కాదు అప్పటికి, ఫోన్ చేసి నాన్న పునాదురాలు సినిమాలో చిరంజీవి గారు ఒంటి మీద గడ్డి వేసుకొని ఆయన అంతటా ఆయనే దులుపుకుంటే కెమెరామెన్ ఎవరో చూసి ఇతన్ని ఈడు నెక్స్ట్ సినిమాకి రిఫర్ చేశారంట. అంటే అంత బ్యాక్లో చేసిన చిరంజీవి గారికి అలా జరిగింది, నాకు కూడా ఈరోజు అలా జరిగింది అని ఫోన్ చేసి చెప్పా. నాకు క్లౌడ్ నైన్ మూమెంట్ సార్. అంటే హూ కెన్ ఎక్స్పెక్ట్ సార్, నేను చేసింది అందులో పాత్ర చాలా చిన్నది, కానీ త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి పక్క తీసుకెళ్ళి నాకు నెంబర్ తీసుకొని ఇదంతా జరిగింది. ఏంటి అంత నచ్చడానికి కారణం ఏమై ఉంటుంది సార్? ఏమై ఉంటుందని నేను తర్వాత అనాలిసిస్ చేసుకున్నాను సార్. టు బి ఆనెస్ట్, నిజంగా ఆ సినిమాలో చూస్తే అది నేను, మీరు పెప్సీ ఏదైనా తాగుతూ బిజీగా ఉంటే మిస్ అయిపోతారు అంత చిన్నది. అయితే నేను తర్వాత చాలాసార్లు చూసి అనాలిసిస్ చేసుకుంది ఏంటంటే సార్, నాకు కాల్పైన కొడతారు సార్ ఆయన, మేము పరిగెట్టాలి మొత్తం, మమ్మల్ని పరిగెట్టి పరిగెట్టి కొట్టిస్తారు, కొడతారు ఆయన. సో మాలంతా పరిగెడుతున్నాం. సో నేను చేసిందల్లా ఏంటంటే తర్వాత అసెంబ్లీ ఏమై ఉంటుంది, ఎందుకు సార్ నన్ను అడిగి ఉంటారంటే, అదే నువ్వు పరిగెడుతున్నప్పుడు కుంటుకుంటూ పరిగెట్టావు కదా అన్నారు. ఓకే, అంటే నాకు ఆ కాలు తగిలింది సార్. అంటే అప్పుడు కంటిన్యూటీ నేను మెయింటైన్ చేశాను, అంటే ఏం లేదు ఇప్పుడు నాకు తగిలింది, నేను కుంటుకుంటూ పరిగెడుతున్నాను. ఓకే, అది అబ్జర్వ్ చేసినట్టు ఉన్నారు అన్నాడు. నాకు అది ఎంత హ్యాపీ అనిపించిందో, అంటే ఓ నాకు అది కాన్షియస్గా చేసింది కాదు. అంటే ఇప్పుడు కాలు మీద ఎవరైనా కొడితే ఆబ్వియస్లీ నొప్పి ఉంటుంది, ఇమీడియట్గా పరిగెట్టలేం కదా, సో నేను కుంటుకుంటూ పరిగెట్టా. సో అది ఆయనకి నచ్చిందంట. సో నెక్స్ట్ సినిమాలో ఏదైనా పాత్ర ఇద్దాం అని ఆయన నాతో మాట్లాడడం జరిగింది. మరి ఏమైనా జరిగాయా తర్వాత? అన్ఫార్చునేట్లీ జరగలేదు సార్. అంటే ఇదే అంటూ ఇదే క్వశ్చన్ అది. అంటే అంత కళల్లో పడ్డా, అంత టాప్ డైరెక్టర్ కళల్లో పడ్డా కూడా ఎందుకు మళ్ళీ జరిగే అవకాశం జరగకపోవడం? అంటే అలాంటి క్యారెక్టర్లు ఇచ్చే క్యారెక్టర్ చేశారు తను, అలాంటి సినిమాలు చేశారు సార్. చేశారు సార్, ఎందుకు రాలేదు? దాని తర్వాత నాకు మళ్ళీ జరిగేటప్పుడు, అంటే నాకు మళ్ళీ ఎందుకు రాలేదు నాకు తెలీదు, టు బి ఆనెస్ట్. లోపల అంటే ప్రాబ్లీ ఆ పాత్రలు నాకు సరిపోకో, లేకపోతే ఆ వెయిటేజ్కి నేను ఆ టైంకి నేను ఇంకా నాకేం సరైన సినిమాలు లేకను. కానీ ఒక పాయింట్ అయ్యేటప్పటికి నాకు జ్యోతిలక్ష్మి, ఈ ప్రాసెస్లో జ్యోతిలక్ష్మి అయిపోయింది సార్. ఓకే ఓకే. అత్తారింటి దారేదైనా ఒక వన్ ఇయర్ చూశాను, రాలేదు కాల్. అది వేరియస్ రీజన్స్, ఎందుకంటే అప్పటికి ఇంకా అత్తారింటి దారేదే కంప్లీట్ అవ్వలేదు, అవుతా ఉంది ప్రాసెస్, అండ్ ఈలోపు ఇంకో సినిమా సెట్టింగ్స్ అవుతాయి, యునో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో జరగలేదు సార్ అది. ఓకే ఫైన్, ఐ వాజ్, నాకు ఒకటే, నేను ఎప్పుడు నాకు క్వశ్చన్ ఉండిపోయింది ఏంటంటే, నేను ఫోన్ చేసి అడిగేవాడిని, నాకు సార్ పాత్ర ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను ఎందుకు కలవమన్నారు నాకు, నేను పోయేలోపు నాకు ఆ ఆన్సర్ తెలియాలి అంటే, అదొక్కటి తెలిస్తే చాలా అట్లీస్ట్ నేను హ్యాపీగా ఉంటాను అని చాలాసార్లు అడిగాను. అంటే అప్పుడు ఆ పర్సన్ చెప్పారంటే ఏదో రోల్ ఇద్దామని అనుకుని ఉంటారు, ఉన్నప్పుడు గ్యారంటీ చెప్తారు. ఎప్పుడు కలవలేదు ఆయన శ్రీత్రికన్ గారు? ఎప్పుడు కలవలేదు సార్, మళ్ళీ ఎప్పుడు కలవలేదు, అన్ఫార్చునేట్లీ కలవలేదు, కలుస్తానేమో సార్. సో ఇది సార్ అత్తారెడ్డి దారిది. నేను ఎందుకు ఇది చెప్పానంటే, నా కెరీర్ పైన నా నేను అనుకున్న ఒక నమ్మకానికి అత్తారెడ్డి దారి చాలా స్ట్రాంగ్ బేస్ సార్ నాకు. అంటే నువ్వు నిజంగా అందులో నాది హిట్ అండ్ మిస్ రోల్. అలా భరత్రెడ్డి గారి ఫ్రెండ్స్ ఉంటారు ఆరుగురు, అందులో ఒకడిని, అది కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేరు, నేను చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళే ఐడెంటిఫై చేయరు. అలాంటిది అలా జరగడం అనేది అంటే ఇప్పుడు కంటిన్యూటీ టాపిక్ వచ్చింది కాబట్టి, కంటిన్యూటీ ఒక ఆర్టిస్ట్కి మన గొప్ప నటన ఎంత ముఖ్యమో కంటిన్యూటీ మెయింటైన్ చేయడం కూడా ఒక, అంటే చాలామందికి మామూలు సాధారణ ప్రేక్షకులు సినిమా చూసే వాళ్ళకి అది గుర్తించకపోవచ్చు, ఏదో జర్క్గా ఫీల్ అవుతారు తప్ప వాళ్ళు గుర్తించకపోవచ్చు. బట్ ఒక ప్రొఫెషన్ పర్సన్ ఎవరైనా చూసినప్పుడు గుర్తుపడతాడు ఈజీగా సార్. దానికి ఒక కంటిన్యూటీ పరంగా తీసుకునే జాగ్రత్తలు, అంటే ఇప్పుడు ఫిలిం టైంలో అది చాలా ఈజీ ఉండేది, ఎందుకంటే ఒక రెండు మూడు నాలుగు టేకులు తీసుకునే వాళ్ళు అయిపోయేది. ఇప్పుడు డిజిటల్ వచ్చాక ఒకే సీన్ని ఒకే షాట్ని 100 రకాలుగా తీస్తున్నారు, కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది సీరియస్లీ చెప్పాలి సార్. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్? అంటే కంటిన్యూటీ అన్నది నేను ఎలా ఫీల్ అవుతాను, ఇది నా పర్సనల్ సార్, ఇది నా కేవలం నా పర్సనల్ వ్యూ. మనం ఒక డ్రైవర్ని పెట్టుకుంటే ఆ డ్రైవర్కి డ్రైవింగ్ రావాలని ఎలా అనుకుంటామో, ఒక యాక్టర్ని తీసుకుంటే కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అనేది యాక్టర్ తాలూకు రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతాను. కరెక్ట్, రెస్పాన్సిబిలిటీ కరెక్టే సార్. ఎప్పుడు ఒక రెండు మూడు షార్ట్స్ తీసే వరకు గుర్తుంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్. అంటే సార్ టు బి ఆనెస్ట్, మీ క్వశ్చన్ వెరీ వ్యాలిడ్, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఏజ్లో మీరు అన్నట్టు షార్ట్స్ ఎక్కువ అయిపోయి, ఎక్కువ తీస్తున్నప్పుడు సమ్టైమ్స్ యు మైట్ మిస్, ఎందుకంటే అదే షార్ట్లో చేసిన అదే యాక్టింగ్ అది ఇప్పుడు తీస్తే ఓకే, అది రేపు ఎప్పుడో తీస్తారు అట్లా, రైట్ రైట్.
సార్ నేను దీనికి ఆన్సర్ చేయడానికి ఏం చేస్తానంటే సార్ నాట్ విత్ ఉమామేశ్వర గ్రూప్ వస్తే కదా అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే నేను మహా చాలా స్పెసిఫిక్గా నాకు డైలాగ్స్ ఏవి ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం నేను ప్రిపరేషన్ దానికి ముందుగా ప్రిపేర్ అయ్యే డైలాగ్స్ వచ్చి చెప్పింది కాదు ఆ రోజు మార్నింగ్ 8 o'clockకి నాకు డైలాగ్స్ వచ్చేవి ఎందుకంటే మహా ఫ్రెష్ ఫీలింగ్ ఆ ఫ్రెష్ వాట్ ఎవర్ ఆ వర్జన్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అదే కావాలనుకున్నాడు బట్ పర్సనలీ నేనేం చేస్తానంటే సార్ ఒక డైలాగ్ ఉందనుకోండి ఫస్ట్ నేను ఒక 10 times 20 times దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తాను ఏం ప్రాక్టీస్ చేస్తానంటే దట్స్ మై పర్సనల్ థింగ్ ఓకే దీన్ని నేను 10 different types ఎలా చెప్పగలను ఒకే డైలాగ్ని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పరిధిలో ఒక 10 రకాలుగా ఎలా చెప్పనని ప్రాక్టీస్ చేసుకుంటాను అందులో నాకు బెస్ట్ అనిపించింది డైరెక్టర్ చెప్తాను నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్తాను తను ఇప్పుడు బాగాలేదు అన్నాడు అనుకోండి నేను ఆల్రెడీ ఒక 10 practice చేసి ఉన్నాను కదా అందులో ఇంకోటి ఇస్తాను లేదు అది బాగాలేదంటే ఆల్రెడీ ఒక 10 మనం పెట్టుకుని ఉంటాం కాబట్టి సో నేను చాలాసేపు ప్రాక్టీస్ చేస్తాను సార్ అది సో ఇదే చేస్తామని అన్నప్పుడు నాకు తెలుసు నాకు ఏంటి ఏంటి చేస్తాను నా హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది నా ఐ మూమెంట్ ఎలా ఉంటుంది లేకపోతే నేను ఎవడమే చేయేస్తాను అనేది నాకు ముందుగానే ప్రాక్టీస్ అయిపోతుంది సో అది నేను చాలా స్ట్రాంగ్గా ఆ ఒక్క సీన్ వరకు చాలా స్ట్రాంగ్గా బలంగా మైండ్లో ఉంటుంది సో ప్రాబ్లీ బియాండ్ ద సెట్ నేను చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తాను సార్ దాని గురించి సో దానివల్ల నాకు అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు కంటిన్యూటీ ఎవరు చెప్పరు కూడా అండ్ నాకు చెప్తే కోపం కూడా కోపం అంటే ఇన్ ద సెన్స్ కోపం ఆ కోపం కాదు నువ్వు నాకు గుర్తు చేయక్కర్లేదు స్వామి అంటే వాళ్ళు కొంచెం కొన్నిసార్లు ఏడీస్ అంటే సార్ మీరు ఇప్పుడు వాచ్ అడ్డు పెట్టుకున్నారు అంటే నేను చెప్తా నేను వెళ్ళి నువ్వు మళ్ళీ ముందు సీన్ చూడు నేను ఇలా తిప్పానని చెప్పి నాకు గుర్తుంటుంది అది సో చూస్తే సారీ సార్ అంటే ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూటీ అన్నది ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటాను కానీ మీరు అన్నట్టు అది గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం సార్ నేను దాన్ని చేసుకున్న ప్రాక్టీస్ ఏంటంటే ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తాను బిఫోర్ దట్ ప్రాక్టీస్ హెల్ప్ అలాగే చేస్తారన్నమాట ఇంకా మీరు అంతేనా అలాగే ఎన్ని షాట్లు పెట్టినా అలాగే చేస్తారు ఎన్ని షాట్లు పెట్టినా మీకు అదే వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఓకే అంటే ఇంతకుముందు కంటిన్యూటీ గురించి మాట్లాడుకున్నాం కదా యాక్షన్ కంటిన్యూటీ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇండస్ట్రీ వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు కొంచెం టెర్మినాలజీ తెలిసిన ఆడియన్స్ అయితే తెలుసుకుంటారు మామూలుగా యాక్షన్ కంటిన్యూటీ అంటే ఏంటి అంటే ఒక సీన్ చేస్తున్నప్పుడు సపోజ్ మీ ఇద్దరమే సత్యాన్ని నేను ఇద్దరం ఒక సీన్లో ఉన్నాం బ్రదర్స్ వీఆర్ బ్రదర్స్ ఆర్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఏదో డైలాగ్ చెప్తున్నాను సపోజ్ సత్య ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి నువ్వు చదువుకున్న చదువు ఏంటి చేస్తున్న పని ఏంటి అని ఒక డైలాగ్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్ అది ఏదో ఇలా అదే సజెషన్ షాట్లో సత్యతో నేను చెప్తున్నాను సపోజ్ ఫస్ట్ డైలాగ్ ఏదో ఏంటి సత్య ఏం చేస్తున్నావు నువ్వు చేస్తున్న పని ఏంటి నువ్వు చదువుకున్న చదువు ఏంటి అన్నాను తర్వాత డైలాగ్ ఏదో ఉంది సమ్ ఎక్స్ వై జెడ్ అప్పుడు ఆ ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు ఇలా మాట్లాడాను అనుకుందాం సపోజ్ ఇలా ఆ నెక్స్ట్ క్లోజ్ కట్ పెడతారు కదా ఏదో క్లోజ్ కట్ పెట్టేటప్పుడు నేను అలా లేకుండా ఏదో ఇలా ఉన్నాను అనుకుందాం అది కంటిన్యూటీ జంప్ యాక్చువల్గా అయితే అలా చేయకుండా ఇలాగే క్లోజ్లో కూడా ఇలాగే యాక్ట్ చేస్తే అది కంటిన్యూ మిస్ అవ్వకపోవడం అని అంటారు ఇది మీకోసం చెప్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ మీరు అర్థం కాకపోయినా మళ్ళీ రివైండ్ వెళ్ళి మళ్ళీ ఆన్సర్ మళ్ళీ ఒకసారి వినండి ఓకే అర్థం కాని వాళ్ళు ఓకే డన్ ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది అయితే సత్య ఒక గొప్ప నటుడు ఒక తెలుగుకి ఒక నవాజుద్దీన్ సిద్దికి అనేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారో ఎంతో కొంత పర్సెంట్ ఖచ్చితంగా సత్యదేవు నటన మొనాటని అయిపోయింది అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంత పర్సెంటేజ్ అయితే అంటే మామూలుగా ఏ నటుడైనా ఎంత సూపర్ స్టార్ అయినా కూడా మనకి ఎక్కడో అక్కడ మొనాటిని ఫీల్ అవుతాం ఎంత గొప్ప సూపర్ స్టార్ అయినా కూడా మనం ఫీల్ అవుతాం ఖచ్చితంగా బట్ ఆ మొనాటిని అన్నది సత్యదేవికి చాలా తొందరగా వచ్చింది అంటే ఏమంటావు అసలు మొనాటిని వచ్చిందంటే ఒప్పుకుంటావా లేదా నాకు ఇంకా రాలేదు సార్ ఓకే ఎందుకంటే నేను చేసిన 5 సినిమాలు అందులో నేను లీడ్గా చేసింది 4-5 సినిమాలు ఓకే 4-5 ఏంటి ఒక 6 సినిమాలు చేశాను గువ్వగోర్ ఇంకా 47 డేస్ బ్లఫ్ మాస్టర్ గాడ్ లాక్డ్ రాగల 24 గంటలు మనవూరు రామాయణం బ్రోచేవారు ఎవర్రా అండ్ ఉమామేశ్వర గ్రూప్ వస్తే 47 చెప్పాను దేనికదే క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికదే క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్ అంటే నేను రెండు వైపులా చెప్తాను అంటే దేనికదే క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఉమామేశ్వర గ్రూప్ వస్తే ఒక ఊరిలో ఒక వ్యక్తి జ్యోతిలక్ష్మి కూడా మర్చిపోయాను సారీ జ్యోతిలక్ష్మి అందరికీ ఏ యాక్టర్కైనా యాక్టర్ అంటే ఒక వేరే వ్యక్తి కాదు ఒక అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా నేనేం ఫీల్ అవుతానంటే ఎక్కడో దగ్గర వస్తుంది
అది ఎందువల్లంటే ప్రాబ్లీ రిపిటేషన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు నాకు జ్యోతిలక్ష్మి లాంటి క్యారెక్టరే ఇంకోటి వచ్చింది అనుకోండి లేదు ఉమామహేశ్వర ఉగ్రపశి లాంటి క్యారెక్టర్ ఇంకోటి వచ్చింది అనుకోండి నేను ఆ సినిమా కూడా చేస్తే ఆబ్వియస్లీ ఒక మనిషిగా నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ అని నీకు తెలుస్తాయి ఇప్పుడు నాకు సార్ ఇందులో మహేష్కి కొన్ని మ్యానరిజమ్స్ ఉంటాయి అవి మనం కొన్ని నోట్ చేసుకుంటాం మహేష్ కొన్ని ఇలా ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఉమామహేశ్వర క్యారెక్టరైజేషన్ చేసుకుంటాం నౌ డైరెక్టర్ హెల్ప్ ఉంటుంది మన హెల్ప్ ఉంటుంది అన్నీ కలిపి ఒక బంచ్ ఫామ్ అవుతాయి వేరే ఇంకో సినిమా చేసినప్పుడు మనం ప్రతిసారి యాక్టర్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు వీడు వీడికున్న పరిధిలో వీడు ఎలా బిహేవ్ చేస్తాడన్న దానిపైన నేను నోటీస్ చేసుకొని అబ్జర్వ్ చేసి అబ్జర్వేషన్ ప్రకారం అంటే యాక్టర్స్ ఆర్ అబ్జర్వర్స్ ఎందుకు దే హ్యావ్ టు బి వెరీ గుడ్ అబ్జర్వర్స్ ఎందుకంటే యూ యాజ్ అ సింగిల్ ఇండివిజువల్ నేను 100 సినిమాలు చేస్తే నేను 100 డిఫరెంట్ పర్సనాలిటీస్ చేయాలి సార్ నేను నిజంగా నాలో 100 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి కాదు నేను సింగిల్ పర్సనాలిటీయే కదా ఎస్ నేను అనేది యాక్టర్గా సత్యదేవన్ సారీ పర్సనల్గా హ్యూమన్ బీయింగ్గా సత్యదేవన్ వాడు ఒకడే నాకంటూ పర్సనల్గా కొన్ని మ్యానరిజమ్స్ ఉంటాయి సత్యదేవ్ అనే ఒక మనిషికి ఇప్పుడు రేపు పొద్దున నేను ఉమామహేశ్వర చేయాలి లేకపోతే లాగ్లో ఆనంద చక్రవర్తిలా ఒకటి చేయాలి గాడ్లో వేణురెడ్డిలా ఒకటి చేయాలి జ్యోతిలక్ష్మిలో సత్యాలో ఒకలా చేయాలంటే అబ్జర్వేషన్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి వాళ్ళ మ్యానరిజమ్స్ ఏంటి అర్థం చేసుకొని డైరెక్టర్తో డిస్కస్ చేసి ఆబ్వియస్లీ డైరెక్టర్ రాసేటప్పుడు కొన్ని అనుకుంటాడు కాబట్టి అన్నీ కలిపి వీ ట్రై టు క్రియేట్ ఎ సెపరేట్ క్యారెక్టర్ ఆల్టుగెదర్ మీరు అన్న మొనోటని ఆర్ అది ఇంకా నాకు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాను అంటే అంత తొందరగా వస్తుందని నేను అనుకోను వస్తా రాదు అని నేను అన్నాను సార్ ఎక్కడో దగ్గర ప్రతి యాక్టర్కి బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనకి తెలుసో తెలియకో కొన్ని రిపీట్ చేస్తాం ఎందుకంటే అది మన దట్స్ వాట్ వీఆర్ ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది కానీ అవి బ్రేక్ చేసుకుంటూ అవి తప్పించుకుంటూ పరితపిస్తూ అంటే వేరే చేయాలనేదే యాక్టింగ్లో ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ ఎస్ ఎస్ ఐ ట్రై టు డూ దట్ ఫర్ ఆల్ మై క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఇది సరే ఇది ఒకటి చేసామంటే నెక్స్ట్ దాంట్లో ఇది చేయకూడదని నేను చాలా కేర్ తీసుకుంటాను పొరపాటున వస్తే వస్తాయి అంటున్నాను రాకుండా ఉండవు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా మనో అవుతారు సార్ సార్ 100 సినిమాలు 200 సినిమాలు చేసేటప్పుడు ఎక్కడ సార్ 200 డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ప్లే చేసేటప్పుడు ఎక్కడో దగ్గర యూ ట్రై టు డూ ద సేమ్ థింగ్ అగైన్ దట్స్ ఓకే ఐ ఫీల్ దట్స్ ఓకే బట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్ యాక్టర్ అది చేయొద్దు నేను యూ ట్రై టు ఇప్పుడు ఆ క్యారెక్టర్ సార్ సింపుల్ సార్ ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఒకటే ట్రేట్ అనుకోండి ఇప్పుడు రెండు సినిమాలు నేను ఆల్రెడీ చేసిన సినిమా ఇప్పుడు నేను కొత్తగా యాక్సెప్ట్ చేసిన సినిమా క్యారెక్టర్స్ వీడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అని ఉంది సార్ లెట్స్ సే నేను ఆల్రెడీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ చేస్తుంటే ఇందులో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ చేయాలంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ ఈ పర్టికులర్ క్యారెక్టర్కున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి ఆ పర్టికులర్ అక్కడ డబ్బున్నాడు ఇక్కడ వీడు పేదోడు సో ఆబ్వియస్లీ మ్యానరిజంలో వాడి బాడీ లాంగ్వేజ్లోనే డిఫరెన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు చెప్తాను జ్యోతిలక్ష్మి సినిమా సార్ జ్యోతిలక్ష్మి సినిమా సత్య క్యారెక్టర్ ఏంటి మీరు సినిమా చూస్తుంటే వాడు ఎక్కడ ఒక ఫుల్ బ్రాడ్ స్మైల్ ఇవ్వడు ఓకే అంటే దిల్కులే అని ఉండడు చాలా సటిల్గా కామ్గా ఉంటాడు సోబర్గా చిన్న స్మైల్ ఇస్తాడు నవ్వుతాడు ఎంత ఎక్కువ ఆనందం ఉన్నా ఎక్కువ ఆనందం హిందీయా సార్ మాట్లాడతాను సార్ పర్లేదు బాగానే మాట్లాడతాను హిందీ సినిమా చేశాను కదా సార్ ఏది నేను ఒక ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఒక సినిమా చేశాను అయితే సార్ సత్య జ్యోతిలక్ష్మి సత్య గురించి ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇట్ వాస్ అ కాన్షియస్ డెసిషన్ ఫ్రమ్ మై ఎండ్ నాట్ టు అంటే ఆబ్వియస్లీ పూరి సార్ మేము అందరం కలిసి అనుకున్నది చిన్నప్పటి నుంచి ఒక వేశ్య అతన్ని పెంచుతుంది చిన్నతనంలోనే ఒక అదే స్టోరీ కదా ఒక వేశ్య తనని పెంచి పెద్ద చేస్తుంది అంటే వాడు చూడని కష్టాలు ఉంటాయా సార్ వాడు ఎన్ని చూసుంటాడు వాడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ క్యారెక్టర్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది ఆ క్యారెక్టర్ వాడి డెసిషన్ ఏంటి లైఫ్లో నేను పెళ్లి చేసుకుంటే ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుంటాను అన్నది సత్య తీసుకున్న డెసిషన్ జ్యోతిలక్ష్మిలో ఎవడైనా తీసుకోగలడా సార్ అంత డెసిషన్ అంతంత బ్రాడ్ థింకింగ్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే కానీ తీసుకోలేరు ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎందుకు అవుతాడు వాడికి జరిగిన సిచ్యువేషన్స్ లైక్ చిన్నప్పటి నుంచి ఆడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వాడికి ఏది అంత ఆనందం ఉండదు నా దృష్టిలో ఏజ్ మీకు జ్ఞానాన్ని ఇవ్వదు సార్ సిచ్యువేషన్సే ఇస్తాయి సో ఇఫ్ ఐ కంపేర్ 60 ఏళ్ళోడికి ఎక్కువ జ్ఞానం ఉంది అని అంటే నో సార్
60 ఏళ్ళోడికి జ్ఞానం ఉండక్కర్లేదు కూడా. ఎందుకంటే ఆ జీవితం ఆయన చూసుండడు. ఓ పాతికేళ్ళోడు చాలా చూసేసి ఉంటాడు లైఫ్లో, చిన్నప్పటి నుంచి కష్టాలు పడి ఉంటాడు. ఆ 60 ఏళ్ళోడి కంటే ఈ పాతికేళ్ళోడికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఆడికి ఎక్కువ మెచ్యూర్ ఉంటాడు. చాలా మనం చూసుంటాం కదా సార్ లైఫ్లో, మనం చూస్తాం కదా. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. అందుకని బ్యాక్ స్టోరీస్ చాలా ఇంపార్టెంట్. నేను అందుకని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదేంటి, వాడికి ఎందుకు ఆడ అలా బిహేవ్ చేస్తాడు, ఎందుకు అని చాలా కేర్ తీసుకుంటాను సార్. నేను పర్టికులర్గా కేర్ తీసుకుంటాను. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. బట్ ఫ్యూచర్లో అలా అయింది కదా అంటే అవే ఛాన్సెస్ ఉన్నాయంటున్నాను, అవ్వకుండా ఉండవు సార్. అంటే మొన్నటి అంటే ఎంతైనా మన క్యారెక్టర్స్ వైజ్ చేయడం వేరు, మనకి ఎంత పర్సనల్గా మన బాడీ లాంగ్వేజ్ అంటే ఒకటి ఉంటుంది కదా. అది ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఆయన ఎక్స్ప్రెషన్ అంటే ఒకటి, పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఒకటి సినిమాలో కనబడుతుంటాయి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. అమితాబ్ బచ్చన్ గారు అయినా, రజనీకాంత్ ఎవరైనా, అది 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 బ్రేక్ చేయడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తావు సార్? అది బ్రేక్ చేయడానికి అదే సార్ నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజ్. నేను ఏం చేస్తానంటే కాన్షియస్గా ఇది రిపీట్ చేయకూడదు నేను పెట్టుకుంటాను కొన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో, ఇది నా పర్సనల్ థింగ్ సార్, అంటే నేను చెప్పచ్చలో తెలియదు, బట్ స్టార్టింగ్లో నేను ఐ మూమెంట్ నాకు ఎక్కువ ఉండేది. అంటే లైక్ ఇఫ్ ఐ యాక్చువల్లీ లుక్ అట్ ఎ పర్సన్, రెప్పలు కొట్టడం కదా సార్ ఐ బాల్ మూమెంట్, ఐ బాల్ మూమెంట్ టక్ 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 అని తిరిగేది. అంటే అది నేను కాన్షియస్గా ప్రాక్టీస్ చేసిన ఒక ఇది. నేను అది ఒక రెండు సినిమాలు నాకు అలా వచ్చిన తర్వాత మూడో సినిమాకి నేను ఫిక్స్ అయిపోయింది, దెర్ ఇస్ నో వే నేను మళ్ళీ ఐ బాల్ చేయనని. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నాను అండ్ ఆ క్యారెక్టర్ అక్కడ చేస్తే ఓకే. మీరు చూస్తే ఉమామహేశ్వరరావు కూడా ఒక సీన్ ఉంటుంది, ఆ ఐ బాల్ చాలా క్లోజ్ ఉంటుంది, కానీ ఐ బాల్ చాలా సట్టిల్గానే ఉంటుంది ఎక్కువ. అంటే టు బి ఆనెస్ట్ దాన్ని అందరూ ప్రేస్ చేస్తారు, ఐ బాల్ భలే తిరుగుతుంది అంటే. ఇనిషియల్గా నేను ఆనందపడేవాడి, ఎస్ అలా ఐ బాల్ మూమెంట్ చాలా బాగుంది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నో నేను అది రిపీట్ చేయను, ఇంకా అయిపోయాను. ఎప్పుడో మళ్ళీ అలాంటి క్యారెక్టర్, ఎందుకంటే అందులో ఏదో నెగిటివ్ రోల్ చేస్తుంటాను నేను, అందుకే ఆ క్యారెక్టర్లో ఐ బాల్ మూమెంట్ టక్ 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 అని చేసేదానికి అది అవసరమైంది. మిగతా ఏ క్యారెక్టర్కి నేను అది వాడను, మళ్ళీ అలాంటి క్యారెక్టర్ వస్తే చేస్తాను, కావాలని కాన్షియస్ డెసిషన్. బట్ ఐ బాల్ మూమెంట్ అలా చేస్తే చాలామంది అప్లాస్ చేస్తారు, అదిరిపోయింది ఐ బాల్స్ టక్ టక్ తిరిగే చాలా బాగుంది అంటారు. బట్ ఐ పర్సనలీ నో దట్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్. ఇలా కాన్షియస్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను సార్, అది పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కొన్ని అవుతాయి. బట్ ఓకే సార్, అంటే కొంతమంది అనుకుంటే అనుకోవచ్చు ప్రాబ్లీ నేను కాదన్ను, కానీ నేను పరితపిస్తాను సార్. అంటే నేను అలా చేయకుండా ఉండాలని నేను చాలా ట్రై చేస్తాను. నాకు ఈ సందర్భంగా ఒక సజెషన్ అయితే, నాకు యాక్టింగ్ చేసినప్పుడు కన్ను రెప్పలు ఎక్కువ కొడుతుంటాను సార్, చాలా ఎక్కువ అది అలవాటు, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్. దానికి ఏంటి ఎక్సర్సైజ్ ఏదైనా ఉంటే చెప్పు నాకు సార్. మీరు బాగా కొడుతుంటాను. సెట్ పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆకాశంలో ఒక 2 నిమిషాలు అలా చూడండి సన్ వైపు, అంటే మరి 2 నిమిషాలు కాదు తల తిరుగుతుంది. దట్ ఓపెన్స్ అప్ యువర్ ఐరిస్. ఓకే, అదేంటవుద్ది అంటే లైట్, మీరు ఎక్కువ మీరు సెన్సిటివ్ అనుకుంటారు లైట్కి, లైట్ కంట్లో పడితే అది కాదు ప్రాబ్లమ్, అదేం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఈ లైట్కైనా నేను కొడతాను, అంటే ఎక్కువ కొడతాను, అది కాన్షియస్గా లోపల ఏమైనా మీరు అనుకుంటున్నారేమో. అంటే జనరల్గా ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే వెన్ యువర్ గెటింగ్ ఆన్ ద సెట్, ఒకసారి ఈవెన్ క్రికెట్ ప్లేయర్స్ చూసారా సార్, గెట్ ఆన్ ద గ్రౌండ్ పైకి ఇలా చూస్తారు, మా దేవుడు దండం పెట్టినారు అనుకుంటారు. అది ఎందుకు కొంచెం ఇలా చూస్తారంటే దే వాంట్ ఓపెన్ అప్ దేర్ ఐరిస్, మోర్ లైట్ వెళ్ళినప్పటికీ బాల్ బాగా అనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్. అంటే మనం కూడా అది ప్రాక్టీస్ చేస్తే అది హెల్ప్ అవుతుంది. అంటే మీరు కాన్షియస్గా తెలియకుండా కొడుతున్నారంటే ఇమీడియట్గా నేను సజెషన్ ఇవ్వలేను, కానీ బట్ ఐ ట్రై టు ఫస్ట్ నేను అది అర్థం చేసుకొని మీకు చెప్తాను. డన్ డన్ సత్య, అటు ఈ పెద్ద బ్యానర్లకు పక్కన పెట్టేస్తే సత్యవు తన లిమిటెడ్, అంటే ఒక బావిలో కప్పలాగా లిమిటెడ్గా కాంపౌండ్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తుంటాడు అన్నది ఒక చిన్న కంప్లైంట్ ఉంది. అంటే ఏంటి అంటే దానిలోంచి బయటకు రావడానికి ఇష్టం లేదా తనకి, లేదంటే ఒక పెద్ద వాళ్ళ నుంచి ఆఫర్స్ రాకపోవడం అన్నది ఇంతమంది మాట్లాడుకున్నా, ఏంటి ఆ రీజన్? అంటే లైక్ నీ పేర్లు కూడా తీస్తాను, లైక్ లక్ష్మీ భూపాల్ గారు అండ్ రఘు కుంచే గారు అండ్ ఇలా. అంటే లక్ష్మీ భూపాల్ గారు కోప్పడద్దు, ఇది జస్ట్ తన ఒపీనియన్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను, ఓపెన్ అప్ అవుతాడని. వాళ్ళ మీద ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఇంకా భూపాల్ గారితో ఒక సినిమా కూడా చేయలేదు. బట్ ఎందుకంటే సార్, అంటే ఇది ఎగ్జాంపుల్ గా తీసాను, నాకు ఆయన క్లోజ్ కాబట్టి, భూపాల్ గారు నాకు క్లోజ్ కాబట్టి ఆయన పేరు తీసాను, అలా పేర్లు వేరే ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే వన్ ఆఫ్ ద నేను ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ భూపాల్ అన్న ఆర్ రిషి ప్రసాద్, మన ప్రదీప్, గోపి అన్న, మహా వివేక్, వీళ్ళందరూ నాకు ఎందుకంటే ఇష్టం సార్. ఈడేదో అవుతాడు రాయుడు అని బిలీవ్ చేసిన స్టార్టింగ్ వ్యక్తులు సార్ వీళ్ళందరూ. అంటే నాకు జీవన్ అన్న,
ఇన్ఫాక్ట్ ఎవ్రీ వన్ నేను వర్క్ చేసిన వాడు. సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిందే సార్, నిన్ను పొగిడే వ్యక్తులతో. సో నేను అంతే సార్, నాకు వీళ్ళందరితో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సార్, అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళు బయటికి వెళ్ళకపోవడం అదేం లేదు సార్, అంటే వీళ్ళతో నేను ఎందుకుంటానంటే నాకు పాజిటివ్, నాకు ఫస్ట్ నుంచి ఏం లేనప్పటి నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తులు ప్రదీప్ గారు, ప్రదీప్ అద్వైతం గారు నాకు మేనే ప్యార్ కేనా సినిమాలో సెకండ్ లీడ్ పాత్ర ఇచ్చారు నాకు. అలాగే వెన్నెల రామారావు గారు, ఇన్ఫాక్ట్ నాకు ఆయనతో ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి వెన్నెల రామారావు గారు. వీళ్ళందరూ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే సార్, టు బీ ఆనెస్ట్ దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ నేను అంటే మీకు ఒక స్టార్టింగ్ వచ్చిన యాక్టర్కి ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే సార్, ఆడిషన్స్లో పరిచయం అవుతుంటారు సార్ వ్యక్తులు. అలా పరిచయమైన వ్యక్తి ఎవడో తెలుసా సార్ నాకు, ప్రియదర్శి. మేము ఆడిషన్స్ రోజుల నుంచి ఫ్రెండ్స్, అంటే ఒక ఆడిషన్కి వెళ్తే ఆడు వస్తాడు నేను వస్తాను ఇద్దరం ఆడిషన్ ఇస్తాం. సార్ ఆడిషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండి సార్? నువ్వేంటి వీడు పర్ఫార్మరా కాదా, సినిమా చేయకపోండి పక్కన పెట్టండి, కానీ మిమ్మల్ని ఆడిషన్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు కదా సార్ ఏడీ, వాడు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాడు సార్. కరెక్ట్. సినిమాలో మీరు వెళ్ళకపోవచ్చు, సినిమాలో మీరు సెలెక్ట్ అవ్వకపోవచ్చు, అది వేరే రీజన్, డైరెక్టర్ ఇంకోటి నచ్చట్టు, కానీ ఎవడైతే షూట్ చేస్తాడో హీఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎందుకంటే వీడే వెళ్ళి చెప్తాడు సార్ పక్కన. కరెక్ట్. ఈ వ్యక్తే పక్క వ్యక్తులు చెప్తాడు దట్ ఈరోజు అక్కడ ఆడిషన్కి వచ్చాడరా, ఎరగొట్టేసాడు, చాలా బాగా చేశాడు, నీకు ఆడిషన్ ఇస్తాడని పిలుస్తా అని చెప్పి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ సార్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఆడిషన్ ఫేజ్. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆడిషన్స్ ఊరికే ఏదో సదా వెళ్ళి ఇచ్చేయడం కాదు సార్, యూ హ్యావ్ టు, అది నీ ఫిల్మ్, నీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుని ఆడిషన్ ఇవ్వాలి సార్. అంటే దర్ ఇస్ నో సెకండ్ థాట్. నేను ఇచ్చిన ఆడిషన్స్ అన్ని అంటే చాలా ఫీల్ అయిపోయి ఎక్కువ ఇచ్చేవండి. అలా పరిచయం వ్యక్తులు చాలామంది ఉన్నారు, అలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి నా ఐ నో యూ వాంట్ టు బీ సంథింగ్ అని మెసేజ్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు సార్. నెట్వర్క్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సార్, ఎస్పెషలీ ఇన్ ఫిల్మ్స్. సో నా సజెషన్ ఏంటంటే యాక్టర్స్ అందరికీ, బడ్డింగ్ యాక్టర్స్ ఎవరికైనా, ఆడిషన్స్ లైట్గా తీసుకోవద్దు, స్ట్రాంగ్, బికాస్ ఎవరు నేను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు సార్. ఎస్ ఎస్, అస్సలు తెలియదు సార్. నేను దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి నువ్వు, నేను క్షణం చేశాను సార్, క్షణం అనే సినిమా చేశాను, ఆ సినిమాకి నాకు మంచి రికగ్నేషన్ వచ్చింది. బట్ పర్సనలీ ఐ ఫెల్ట్ నేను ఇంకొంచెం బాగా చేయొచ్చేమో, బాగా చేయలేదేమో అని అనిపించేది నాకు, ఇంకొంచెం నాకు ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేయొచ్చేమో అనిపించింది. కానీ అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది క్షణం గురించి, అంటే నాకు ఇంకొంచెం టైం దొరకాల్సిందేమో అనిపిస్తూ ఉంటుంది. రవికి కూడా చెప్పాను, శ్రేష్కి కూడా చెప్పాను. కానీ క్షణం అనే సినిమా చూసి అందులో నేను ఇచ్చిన ఒకే ఒక ఎక్స్ప్రెషన్, నా వైఫ్ చనిపోయింది, అమ్మాయికి పిచ్చి పట్టింది అని చెప్పి ఒక ఫ్రెండ్ దగ్గర ఏడుస్తాడు, ఏడుస్తూ మధ్యలో ఇలా చూసి మళ్ళీ ఏడుస్తాడు. ఓకే. ఆ క్యారెక్టర్, ఓకే, ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ చూసి నాకు హిందీ ఫిల్మ్ వచ్చింది సార్. మీరు నమ్ముతారా? అంటే ఫిల్మ్ వచ్చేలేదు, ఆ డైరెక్టర్గా ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి ఇతను పిలిపించండి అని నాకు ఒక 10 రోజులు ఆడిషన్స్ చేసి, లుక్ టెస్ట్లు చేసి నన్ను తీసుకున్నారు ఫైనలీ. ఇప్పుడు నాకు క్షణం, నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ఫీల్ అయ్యి బాధపడడానికి కూడా లేదు, ఎందుకంటే క్షణం వల్లే నాకు అది వచ్చింది. అలా ఎక్కడి నుంచి ఏ ఆపర్చునిటీ వస్తుందో తెలియదు సార్. ఎవ్రీ ఫిల్మ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, థంబ్ రూల్, సరేలే ఇది ఏముంది వెనకాల ఎక్కడో క్యారెక్టర్ కదా ఏం కనిపిస్తుందిలే అనుకున్నావా, దట్ డే యువర్ గాన్. వెనకాల ఎక్కడో నువ్వు చేస్తుంటే నిన్ను ఒక 100 మంది చూస్తుంటారు, ఎవరికి నువ్వు నచ్చుతావో తెలియదు సార్. ఎగ్జాక్ట్లీ. సో మై సిన్సియర్ సజెషన్ ఫర్ పీపుల్ అది. గుడ్. ఓకే, అంటే అలాంటి ఆడిషన్స్లో జరిగిన ఏదైనా ఇబ్బందికరమైన, ఇబ్బందికరం కాదు, ఏదైనా ఫ్లాప్ అవ్వడము, లేకపోతే అక్కడ నుంచి చీత్కారాలు ఎదురవడము, లేదంటే అప్రిషియేషన్స్ రావడము, అలాంటి ఎక్స్పీరియన్స్ అన్న మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్? మెమరబుల్ ఎక్స్పీరియన్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ సార్, బ్యాడ్ ఏం లేదు సార్, అన్ని గుడ్డే ఉన్నాయి, బ్యాడ్ ఏం పెద్ద ఏం లేదు. సారీ సార్, బ్యాడ్ ఉంది సార్, ఒకటి ఉంది, అది నాకు అది ఏంటంటే సార్, లైక్ ఒక డైరెక్టర్ పిలిపించారు సార్, నన్ను పిలిచి నీకు ఒక సీన్ ఇస్తాను చేయాలన్నాడు. సరే అన్న, అంటే ఆయన ఏ సినిమా కూడా తీయలేదు, ఎవరో వెళ్ళాను సార్. వెళ్తే అన్నీ అడిగాడు, ఇచ్చేస్తా వచ్చేస్తా, సరే నీకు ఒక సీన్ చూపిస్తాను నువ్వు అది చేయాలన్నాడు. సరే అన్నాను, ఓ సీన్ చూపించాడు సార్, చూడన్నాడు, చూశాను. సరే ఇప్పుడు ఈ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి నాకు చేయన్నాడు, నేను చేశాను. చేసిన తర్వాత నో 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 దిస్ నాట్, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అన్నిసార్లు ఎన్నిసార్లు చేస్తున్నా రాంగ్ అంటున్నాడు.
నేను సార్ బాగానే చేస్తున్నాను బాగానే చేస్తున్నాను అంటున్నాను. ఒకసారి అది ఇక్కడ చూస్తా టీవీ చూసి రాంగ్ అంటున్నాడు. అర్థమైంది మీకు? అంటే నేను ఎన్ని చేస్తుంటే అక్కడ ఎవడో పెద్ద యాక్టర్ చేసిందని కంపేర్ చేసి నన్ను తిడుతున్నాడు సార్ ఆయన. నీకు బ్రెయిన్ నీకు ఇది లేదు, నీకు ఇది నీకు అబ్జర్వేషన్ పవర్ లే. అబ్జర్వేషన్ పవర్ ఏంటి సార్? వీడియో చూపించి చేయమంటే ఇప్పుడు డైలాగ్ పేపర్ కూడా లేదు. ఓకే, ఆ డైలాగ్స్ నేనే ఓన్గా కొంచెంసేపు చూసి రాసుకొని ఐ ప్రాక్టీస్డ్ ఐ డిడ్ ఇట్ అని అన్నా సార్. అంటే సార్ మీరు అది కంపేర్ చేసుకుంటున్నారేమో అందుకే అలా అనిపిస్తుంది. అంటే నేను నాలా చేస్తాను ఆళ్ళ చేయలేను కదా సార్ అన్నాను. అవును అయితే నేను ఇంకోటి ఇస్తాను, నీ ఫ్రెండ్ చచ్చిపోయి చేయన్నాడు. అంటే ఫ్రెండ్ ఎలా చచ్చిపోయాడు సార్? ఫ్రెండ్ ఎలా చచ్చిపోయాడు సార్? ఆడికి రీజన్ ఇవ్వండి సార్. నాకు ఫ్రెండ్ చచ్చిపోయి ఏంటి ఎలా ఏడుస్తాం సార్ అయ్యో అని కూర్చొని ఆడలేం కదా సార్. అంటే రీజన్ ఏంటి సార్? ఆడిని పొడిచారా, యాక్సిడెంట్ అయిందా, ఏంటంటే సీరియస్ అయిపోయి ఫుల్ రెండు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా, యూనో ఐఎమ్ ఫ్రమ్ న్యూ అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అదే ఏదో చెప్పేస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది, ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఏం ఒక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగిందే తప్పు సినిమాలో నడుస్తుంది అది నువ్వు చేయన్నాడు. దాని తర్వాత చాలా ఫ్యూరియస్ అయిపోయాడు. ఫ్యూరియస్ అయిపోయి యువర్ అన్ఫిట్ యాజ్ అన్ యాక్టర్, నువ్వు దేనికి అసలు యూ డోంట్ హ్యావ్ ఎత్తికి ఇది అని తెలిసాడు. ఓకే సార్ సారీ సార్ నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పి వచ్చేసాను నేను. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు అది. కానీ ఇట్స్ ఓకే, హ్యాపన్స్. ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారా? లేదు సార్, అతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. సినిమాలు చేయలేదు? ఏం చేయలే, ఏం చేయలే. ఓకే ఓకే, జస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. అంటే ఆయన విదేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకుని చేయలేకపోయాడు అంతే. చేయలేదు, చేయలేదు. ఓకే, చేస్తుంటే ఆయన ఎవరితో చేసాడు ఫస్ట్ నే ఆడితో మాట్లాడితే ఏంటో అని చెప్పి. ఓకే, సో గుడ్, యా గుడ్ థింగ్. సో గుడ్ థింగ్ చాలా ఉన్నాయి సార్. జ్యోతిలక్ష్మి ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను, 1000 మంది వచ్చారు అందులో ఒకడిని. అఫ్కోర్స్ నేను ఒక విలన్ రోల్ ఆడిషన్ ఇచ్చాను, అంటే నెగిటివ్ రోల్ ఆడిషన్ ఇచ్చాను నేను. చార్మి గారు కూర్చున్నారు, నీకు నచ్చింది చేయన్నారు, నీకు నచ్చింది చేయన్నారు. నేనేమో అప్పుడే ముందు రోజు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, అందులో నాది నెగిటివ్ రోల్, ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ అందులో ఒకటి చేశా. అది చాలా సటిల్ క్యారెక్టర్ అనమాట. బాగుంది, ఏమైనా పాజిటివ్ కూడా ఒకటి చేయన్నాడు అన్నారు. ముందు క్షణం సినిమా షూటింగ్ అనమాట, అందులో సీన్ తీసి చేశా. బాగున్నాయి, వెరీ గుడ్. నేను ఏం ప్రశ్నలు ఉన్నానంటే సార్, ఇది నన్ను నెగిటివ్ రోల్కే పిలుచుంటారు. అప్పుడు లా ఉండేవాడి సార్ బాగా, 91 కిలోస్ ఉండేవాడి, 90 కిలోస్ ఉండేవాడి. ఏదో నెగిటివ్ రోల్కి ఏమో అని చెప్పి ఆడిషన్ ఇచ్చా. అవునా, ఆ ఫోటో ఫోటో వీలవుతే ఉందా? ఫోటో అప్పటి ఉంటుంది అనుకుంటాను సార్, నేను పంపించేసి. ఓకే, కానీ 10 రోజుల్లో మళ్ళీ పూరి సార్ పిలిపించారు, పిలిపించి మాట్లాడారు. కొంచెం లావు ఉన్నావు తగ్గొస్తావా అన్నారు. 2 మంత్స్లో 16 కేజీలు తగ్గాను సార్. ఓకే, 74 వెళ్ళిపోయాను. అప్పుడు 2 మంత్స్ తర్వాత ఆయన చెప్పారు నేనే లీడ్ అని. అప్పుడు నాకు తెలీదు, నాకు తెలియకుండానే చేశా. అండ్ నా అప్పుడు నేను అనుకునేవాడిని, సర్లే ఏదో డైరెక్టర్ తగ్గమంటాడు అప్పుడు తగ్గుదాంలే అని ఒక చిన్న ఉదాసీనత అంటారు అలా ఉండేవాడిని. ఎప్పుడైతే పూరి సార్ చెప్పారో ఐ టుక్ ఇట్ రియలీ ఓకే, ఆయన ఏమిచ్చినా ఓకే. రోల్ కూడా తెలుసు సార్ నాకు, నేననుకున్నాను లోపల ఓకే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కొంచెం సన్నగా ఉంటాడేమో అందుకే తగ్గమన్నారు అనుకుంటున్నా. నాకు అసలు ఐడియా కూడా లేదు నేను లీడ్ అని అందరూ. తర్వాత 2 నెలల తర్వాత చెప్పారు సార్ నేను లీడ్ అని. ఆయన యాక్చువల్లీ 2 మంత్స్లో నాకు గుర్తుపట్టలేదు, నేను ఎక్కడో చూశాను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. ఎంత తగ్గిపో నువ్వు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఏదో రోల్స్ అది నాకు వచ్చింది అలా. గ్రేట్. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా యాక్టర్స్ని తోటి యాక్టర్స్ని తోటి హీరోలని కంపేర్ చేసుకోవడం అంటూ ఎప్పుడన్నా జరిగిందా లైఫ్లో? అంటే ఎందుకు అంటున్నానంటే ఇది లైక్ అంటే ఏదో ఎగ్జాంపుల్ తీసుకో కావాలి కాబట్టి ఒక పేరు తీసుకుంటున్నాను. లైక్ ఒక విజయ్ దేవరకొండ ఉన్నాడు సార్. విజయ్ దేవరకొండ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఒక సక్సెస్ రాకముందు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆల్మోస్ట్ సత్యది కూడా అదే బ్యాక్గ్రౌండ్, పెద్ద పెద్ద తేడా ఏంటి. అతని ఎక్స్పీరియన్స్ ఏంటో, సత్య ఎక్స్పీరియన్స్ కూడా అంతే. అతను ఎంత టాలెంటెడో, సత్య కూడా అంత టాలెంటెడ్, ఒక విధంగా సత్య ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు. బట్ విజయ్ దేవరకొండకి ఒక స్టార్డమ్ వచ్చింది, సత్యకు అంతే స్ట్రగుల్ పడ్డాడు. సార్ విజయ్ ఎంత పడ్డాడో సత్య కూడా అంత స్ట్రగుల్ పడ్డాడు. విజయ్కి వచ్చిన స్టార్డమ్ సత్యకి రాలేదు. అలాంటి కంపారిజన్స్ ఎప్పుడన్నా చేసుకుంటాం? నేను పర్సనల్గా సార్, నేను పర్సనల్గా చేసుకోను. బయట చాలామంది చేసి నన్ను అడుగుతారు, ఫ్రెండ్స్ కానీ అడుగుతారా? అడుగుతారు. ఓకే, అయితే నేను ఒకటే నమ్ముతాను సార్, మీరు అన్నట్టు విజయ్ ఆ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు నాకు తెలియదు. పాపం చాలా కష్టపడి ఉంటాడు.
నేను పడ్డ కష్టం కూడా నాకు తెలుసు, ఫ్రెండ్స్ కొంతవరకు తెలుసు. ఓకే, అయితే నేను కూడా విజయ్కి అర్జున్ రెడ్డి ఎలా ఎలానో లేకపోతే వేరే ఇంకో సినిమా ఎలానో నాకు కూడా నా ఫస్ట్ ఫిల్మ్స్ నేను అలా అనుకునే చేసినవే, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నాకు నా ప్రీవియస్ ఫిల్మ్స్ బ్లఫ్ మాస్టర్ కానీ 47 డేస్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా గువా గురింక కానీ అన్ని ఫిల్మ్స్ నేను ఎస్ ఇది అంటే నో రిఫరెన్స్ బట్ ఎస్ ఇది ఒక అర్జున్ రెడ్డి అవుతుంది కదా అనే ఏ యాక్టర్ అయినా దిగుతాడు. బట్ ఆ కథ కొన్నిసార్లు అంటే వర్కౌట్ అయినప్పుడు అర్జున్ రెడ్డి అవుతుంది, అవనప్పుడు వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దాట్. అలా జరిగిందే బ్లఫ్ మాస్టర్ లేకపోతే మిగతా సినిమాలన్నీ. అంటే మనం అంతే కన్విక్షన్తో చేస్తాం ఏ సినిమా అయినా సరే. అంటే ఇప్పుడు విజయ్కి అర్జున్ రెడ్డి అంత పెద్ద హిట్ అవుతుందని విజయ్ని అడిగితే విజయ్ చెప్పే ఆన్సర్ కూడా ఇదే అవుతుంది, నాకు ఐడియా లేదు బాస్ నేను చేశాను అది హిట్ అయింది అంటాడు. అంతే, నేను కన్విక్షన్ నేను మనస్ఫూర్తిగా చేశాను బాగుంటుంది అనుకున్నాను ఇంత పెద్ద హిట్ అవుతుందని నో వన్ కెన్ ఇమాజిన్ కదా సార్. సో ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాబ్లీ అంటే ఎప్పుడు ఒంటరిగా పడుకొని ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడు అనిపించదా అంటే ఇదే విజయాన్ని కాదు ఎనీబడి అరే ఇంత కష్టపడుతున్నాను ఇంకా మనకి ఇంకెప్పుడు అన్న ఆ ఫీల్ రాదా? ఇప్పుడు రాలేదు సార్. అంటే నాకు దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి చేసుకున్న అన్ని రోల్స్ ఒకదానికి మించింది అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది సార్. ఓకే, అంటే ఈరోజు నాకు ఒక సింగిల్ ఫ్రైడే కాదు ఒక 10-20 ఫ్రైడేలు నన్ను ఈరోజు ఇలా కూర్చోబెట్టాయి. అంటే నేను అనేది ఐ థింక్ ఐ మీన్ బెటర్ పొజిషన్ దెన్ వాట్ ఐ వాజ్ ఎర్లియర్ అని నేను నమ్ముతాను. అయితే ఒక్క ఫ్రైడే చేయలేదు సార్, చాలామందికి ఒక ఫ్రైడేలో అవుతుంది అంటే వన్ ఫ్రైడే విల్ చేంజ్ యువర్ ఇది అంటారు. బట్ ఐ నాకేమైందంటే సార్ ఇట్ టుక్ 10 ఫ్రైడేస్ ఆర్ ప్రాబ్లీ 20 ఫ్రైడేస్ టు బీ హియర్. బాధ అయితే ఎప్పుడు లేదు సార్, బాధ అయితే ఎప్పుడు నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఏంటి ఇలా ఏంటి అలా అంటే ఎవరైనా అడిగినప్పుడు ఒక 2 నిమిషాలు ఆలోచిస్తానేమో తప్ప దాని మీద ఎక్కువ డ్వెల్ అయితే అనవసరంగా మన మూడే పోతుంది సార్. అనవసరంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ నేను డైజెస్ట్ చేసుకొని బాధపడే సందర్భాలు ఉంటాయి సార్, నేను కాదన్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇమీడియట్గా నేను ఐడెంటిఫై చేసుకుంటాను ఓకే మనం రాంగ్ పాత్లో వెళ్తున్నాం ఇది కాదు. అంటే ఇప్పుడు ఒక సక్సెస్ అయిన విజయ్తోనో లేకపోతే ఎవరితోనో కంపేర్ చేసుకున్నప్పుడు అలాగే చాలామంది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు నాకంటే కింద ఉన్నారు కదా సార్. సో ఈ బ్యాలెన్స్ చూసుకుంటాను అంతే, చూసుకొని బాధ కొంతకాలం బాధ వేసినప్పుడు మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతాం, ఇమీడియట్లీ మూవ్ ఆన్ అయిపోతాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అత్తారింటికి దారిలో సపోజ్ ఆ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే ఇంకా మిస్టర్ పర్ఫెక్ట్లో ఉన్నారు. మామూలుగా సొసైటీ పద్ధతి ఎలా ఉంటుందంటే మన ఇంటి పక్కోడు ఎంత సూపర్ స్టార్ అయినా వాడిని వన్ లైట్ తీసుకుంటాం, ఎక్కడో ఉన్న పరాయి దేశంలో ఉన్నవాడు పరాయి స్టేట్లో ఉన్నవాడు అది సార్ మొన్న చనిపోయిన సింగ్ ఏంటి సుశాంత్ సింగ్ లాంటి వీళ్ళు ఇంకోరు అలాంటి వాళ్ళని విపరీతంగా పోడుతుంది. మన పక్కన్న మన ఇంటి పక్కన ఎప్పుడు పోవడం మనం అది రెగ్యులర్గా సొసైటీలో ఇదే సపో అలాంటి మిస్టర్ పర్ఫెక్ట్లో చేసిన ఫ్రెండ్స్ కావచ్చు అత్తారింటికి దారి ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఈ స్టేటస్ చూసి సత్యదేవిది ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో కలిసారా ఫ్యూచర్ సారీ ఈ జర్నీలో ఎప్పుడైనా కలిసారా, కలిస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? అలా అదే ఋషి చెప్పాను కదా, ఋషి నా ఫస్ట్ ఫిల్మ్ ఋషి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, బయట ఫ్రెండ్స్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. అంటే వాళ్ళు అన్ని సినిమాలు చూసారు కదా, అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ నాకు ఇప్పటికీ ఉన్నారు ఉన్నారు వాళ్ళందరూ దే ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఊహించ అంటే ఎక్కడో వాళ్ళు ఆహా ఇలా 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 అవుతుంది అని ఎప్పుడు వాళ్ళు ఊహించుంటారు, బట్ అలా జరిగేటప్పటికి అంటే ఒక పాయింట్లో నేను టు బి ఆనెస్ట్ నేను వర్క్ చేసేవాడిని కదా సార్, నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉండేవారు. లిమిటెడ్ ఫ్రెండ్స్ అంటే కావాలని నేను కలవడానికి టైం కూడా అంటే ఒక ఈరోజు కలిస్తే నేను ఒక ఆడిషన్ మిస్ అవుతాను లేకపోతే షూట్ ఉండేది ఆడిషన్స్ ఉండేవి ఒక బ్యాచ్ మొత్తం లేచిపోయింది సార్ నాకు. ఓకే, ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ హియర్ వెన్ యూ బిజీ వర్కింగ్ ట్రైన్ టు రీచ్ యువర్ డ్రీమ్. నేను నా సాక్రిఫైస్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది నేను అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే యూత్లో చేయాల్సిన చాలా పనులు నేను చేయలేదు ఎందుకంటే ఐ వాజ్ బిజీ వర్కింగ్ అండ్ అంటే సార్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు షూటింగ్, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 3 వరకు జాబ్ సార్, ఈ రెండే సార్. ఇవి కాకుండా నాకు చేయడానికి టైం కూడా ఉండేది కాదు, టైం ఉండేది కాదు. సాటర్డే సండే వస్తే పడుకునేవాడిని హ్యాపీగా, సాటర్డే కూడా ఉండేది సారీ సండే వస్తే పడుకునేవాడిని. ఇప్పుడు నేను ఆ ఉన్న ఆ 10 గంటలు 6 గంటలు కూడా ఫ్రెండ్స్ని అంటే కలవడానికి నాకు ఛాన్స్ ఉండేది కాదు సార్. అలా చాలామంది నేను అది బాధ వేస్తుంది బట్ ఐఎమ్ హ్యాపీ. అంటే జస్ట్ ఇట్ వాస్ అ కాన్షియస్ డెసిషన్, నేను కలవకూడదని ఫిక్స్ అయ్యా ఎందుకంటే కలిస్తే నాకు ఇది వర్క్ అవట్లే అందుకే ఐ డిడ్ దట్ సార్. ఓకే,
అండ్ హీరోల పరిస్థితి అదే సేమ్. ఇప్పుడు ఇంతకుముందు ఫ్రెండ్స్ అడిగినట్టే హీరోల పరిస్థితి సపోజ్ ప్రభాస్ అండ్ ఇంకెవరు మహేష్ బాబు వెంకటేష్ గారు ఇంకెవరు అది వరుణ్ సార్ వీళ్ళు అంటే వరుణ్ అంటే చేశారు ఐ థింక్ దాంట్లో ఏది మన ఇంకో అంతరిక్షంలో చేస్తారు అలా అలా ఆ హీరోలు ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ అయ్యారా అంటే ఇప్పుడు చిన్న క్యారెక్టర్ వేసి ఇప్పుడు ఇంత ఒక హీరో అయ్యాడు అంటే మహేష్ సార్తో నేను సీతమాయిట్లో చేశాను అండ్ సర్లేర్ చేశాను సార్. సర్లేర్ సర్లేర్ రెండు సినిమాలు చేశాను. అలా నాకు వరుణ్ చెప్పాడు యో కమ లాంగ్ వే సత్య ముకుంద రానా రానా అన్నారు. అంటే మొన్నే ఫోన్ చేసి ఉమామేశ్వరకు ఫోన్ చేశారు. ఉమామేశ్వర గ్రూప్ ఫోన్ చేసి యో కమ లాంగ్ వే మ్యాన్ అంటే యూ స్టార్టెడ్ ఆఫ్ సమ్వేర్ అండ్ నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు చాలాసార్లు అన్నారు సార్. రానా ఈస్ అ వెరీ స్వీట్ గై అండ్ వరుణ్ కూడా చాలా అంటే ఇన్హిబిషన్స్ లేకుండా మాట్లాడతారు సార్. అవేం లేకుండా అంటే ఓ మనం టాప్ అలా అలా ఉండదు సార్. దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్ అండ్ సో యాక్చువల్గా మీకు ఇంట్రడక్షన్లో ఇంతకుముందు చెప్దామన్న విషయం ఒకటి మర్చిపోయాను ఏంటంటే సత్య లైఫ్ ఒక ఒక బయోపిక్ పనికొచ్చేంత ఉంది. అంటే ఎందుకంటే నేను బయోపిక్ అన్నది ఏదో పెద్ద ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాక ఉన్నత శిఖరాలు ఏదైనా వ్యక్తి తీయాలని ఏం లేదు. ఒక లైఫ్ ఇన్స్పైర్ చేసిన ఏ వ్యక్తి అయినా బయోపిక్ తీయచ్చినది నా ఫీల్. అట్లాంటి స్ట్రగుల్ సత్యకు ఉంది, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి, చూస్తూ ఉండండి. సో అది అయితే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మీ మధ్య రాగల 24 గంటలు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. మామూలుగా ఒక డైరెక్టరు ఒక ఎవరైనా ఎనీ అవుట్డేటెడ్ డైరెక్టర్ అంటే అవుట్డేటెడ్ మీన్స్ సక్సెస్ ఆగిపోయిన డైరెక్టర్ ఆగిపోయిన డైరెక్టరు వాళ్ళతో ఏ హీరోలు పెద్దగా సక్సెస్లో ఉన్న హీరోలు ఎవరు వర్క్ చేయరు. వర్క్ చేయరు మీన్స్ అంటే డేట్స్ అడ్జస్ట్ చేయరు, వేరే వేరే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఒక వాళ్ళు ఏం చూసుకుంటారంటే అప్పుడు ఒక అవుట్డేటెడ్ హీరోని ఏదో పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్స్ ఒక 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 అవుట్డేటెడ్ హీరో ఎవరైనా పట్టుకోవడానికి ట్రై చేసి సినిమాది మంచి సబ్జెక్ట్తో వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ ఒక ట్రాక్లో వెళ్తున్నాడు సత్యదేవ్. ఎందుకు అంటే అంటే శ్రీనివాసరెడ్డి గారి టాలెంట్ గురించి నేను మాట్లాడలేదు. ఆయనకు సక్సెస్ ప్రస్తుతానికి లేదు, అప్పటి వరకు సక్సెస్ లాగిపోయిన డైరెక్టర్. ఆయనతో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఒక ఒక ట్రాక్లో బాగా వెళ్తున్నాడు సత్యదేవ్. శ్రీనివాసరెడ్డి గారితో చేయాల్సిన అవసరం అంటే శ్రీనివాసరెడ్డి గారు అప్పటివరకు కామెడీ సినిమాలు తీశారు, ప్లస్ ఇలాంటి థ్రిల్లర్స్ కూడా పెద్దగా ఆయన చేయలేదు. ఏంటి ఏ నమ్మకం? నమ్మకం కదే సార్ అది. ఎందుకంటే నాకు ఫస్ట్ డే కథ చెప్పినప్పుడు నేను చేయను అని చెప్పాను. ఓహో, నేను చేయను సార్, ఇది నేను నా వల్ల కాదు సార్ అని చెప్పాను. ఎందుకు అంటే నాకు ఆ క్యారెక్టర్ చాలా భయం వేసింది సార్. ఓకే, అంటే మరీ ఆడు రాహుల్ క్యారెక్టర్ మరీ మూర్ఖుడు అండ్ నాకు ఆ నెరేషన్ కూడా భయం వేసింది. అంటే వీడి క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది, ఇది చేస్తే నన్ను కొడతారేమో భయం అన్న ఫీలింగ్ వచ్చి నేను చేయను చెప్పాను. చెప్తే మళ్ళీ ఇంకో నెరేషన్ పెట్టి విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అప్పటి వరకు అంత అవుట్ అండ్ అవుట్ గ్రే షేడ్ చేయలేదు సార్. అవుట్ అండ్ అవుట్ గ్రే షేడ్ చేయలేదు అండ్ దట్టు నేను అప్పుడు ఆలోచించింది ఓకే ఇది అవుట్ అండ్ అవుట్ గ్రే షేడ్ అంటే నాకు శ్రీనివాసరెడ్డి గారు ముందేం చేశారు వెనకేం చేశారు అప్పటి వరకు ఏం అదేం ఆలోచించలేదు సార్. టు బి ఆనెస్ట్ నేను అప్పుడు ఉన్న నాకు ఇదేంటంటే సరే ఇది క్యారెక్టర్లో చాలా ట్రేట్స్ ఉన్నాయి, ఓకే ఇది చేస్తే నాకు వర్కౌట్ అవుతుంది, నా పరంగా నా వర్క్ నాకు వర్కౌట్ అవుతుంది నేను నమ్మాను సార్. ఓకే, నమ్మి నేను అందులో మీకు తెలుసు కదా వాడు ఆ సినిమా చూసాను యా నేను బిలీవ్ చేసిన ఒక ఫ్యాక్టర్ ఏంటంటే నో మ్యాటర్ వాట్ నేనైతే ఐ నో నేను చేస్తాను, నేను బాగా చేసుకుంటాను, నాకు వరకు నేను డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా దగ్గర ఏంటంటే వాడు చాలా ప్యాషనెట్ ఫోటోగ్రాఫర్ సార్. వాడు ఫోటోగ్రఫీ కోసం ఏదైనా చేస్తాడని అంటే వాడు నమ్మిన ఫోటోగ్రఫీ కోసమే చేశాడు అదంతా. సో దానికి ఒక ప్యాషన్ యాంగిల్ కూడా క్రియేట్ చేసి ఐ ట్రై టు రాహుల్ క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ క్రియేట్ చేసి చేశాను సార్. సో టు బి ఆనెస్ట్ నాకు బిఫోరు వెనక ఆలోచించలేదు ఆ టైంలో. నాకు క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనిపించింది ఫస్ట్ అలాంటి లెక్కలేము స్ట్రాటజీ ఏముండదా ఒక డైరెక్టర్. సో టు బి ఆనెస్ట్ నాకు నిజంగా బాగా నచ్చేస్తే అసలు లెక్కలు ఆ లెక్కలు చూడండి. ఓకే, నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఆ క్యారెక్టర్ నచ్చాలి సినిమా అంటే ఆ టైంలో నేను నిజంగా ఆనెస్ట్గా నేను సినిమా కొంచెం ఆలోచించలేదు సార్. ఐ నో ఈ క్యారెక్టర్ అయితే నేను గ్యారంటీ బాగా చేయగలుగుతాను అని నేను చాలా గట్టిగా నమ్మాను. సో అందుకని చేయడం జరిగింది సార్ అది. అంటే సినిమా చూశానంటే మొన్న ఓటీటీలో చూశాను, నాకైతే నాకు నాకు థియేటర్లో చూడలేకపోయాను అది. రైట్ సార్, శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ కూడా చేశాను. అవునా, ఓకే ఓకే.
నైస్. అంటే ఇంకొకటి సత్యదేవ్ మీద ఉన్న కంప్లైంట్స్, మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఒకటే ఒకటి మేజర్ కంప్లైంట్ అంటే చాలామంది డైరెక్టర్లు ఇరిటేట్ అయ్యే కంప్లైంట్ ఏంటంటే, ఏంటి సార్ అది, ఏదో మైండ్లోకి వచ్చి ఉంటుంది ఆల్రెడీ చెప్పండి మహేష్ అసలు ఇంటిమసీ సీన్స్ అంటే అమ్మాయితో ఇంటిమసీ సీన్స్ అంటే అసలు ఆమడ దూరం పరిగెడతాడు, ఆయన కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి అవుతుంది ప్రతిసారి. ఇది ప్రతి డైరెక్టర్ చెప్పినమాట ఆల్మోస్ట్ జవాబు. ఏంటి అంటే ఒక ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి కదా, ఎందుకు అక్కడ ప్రతిదానికి డైరెక్ట్ సత్యదేవ్ ఏది చేసినా అసలు అక్కడ కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుంటాడు, చాలా ప్రాక్టీస్ చేసుకుంటాడు ప్రతి సీను, ఆ క్యారెక్టర్లో ఉంటాడు అని చాలామంది డైరెక్టర్లు చెప్పాడు. మరి ఈ సీన్ కూడా ఆ క్యారెక్టర్లో ఉండాలి కదా సార్. అది అంటే చేయలేదని కాదు సార్, చేశాను అంటే ఎక్కడో చాలా కష్టాలు పడాల్సి వస్తుందంట డైరెక్టర్లకి అసలు అడగాలంటే ఆల్మోస్ట్ సార్. అది కష్టమే ఉంటుంది సార్, అది ఊరికే అంటే ప్రాబ్లీ ఒక్కరంటే నేను ఏదో ఒప్పుకునేవాను లైట్ తీసుకునేవాని, ప్రతి డైరెక్టర్ అదే చెప్తే ఇంకా సార్. అది దానికి రీజన్ ఏం లేదు సార్, అంటే నేను పర్సనలీ ప్రాబ్లీ అంటే నేను వచ్చిన వాతావరణం అంటే ప్రాబ్లీ నా కొద్దిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే నేను వచ్చిన ఒక చిన్న ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ కుడ్ బి ద ఓన్లీ రీజన్. అంటే నాకు కొంచెం దాన్ని ఆవహించుకొని చేయడానికి కొద్దిగా టైం పడుతుందేమో అనేది నాకు కూడా ఉంది సార్, అది పర్సనలీ. బట్ ఎక్కడో నాకు కొద్దిగా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ సార్ అది. అంటే ఎస్ మీరు అన్నది నేను ఒప్పుకుంటాను, ప్రాబ్లీ చేస్తానేమో కానీ కొంచెం ఇంకొంచెం టైం కావాలి. ఈ ఈ పాయింట్లో మీ వైఫ్ ఫీలింగ్ ఏంటి? వెరీ సపోర్టివ్ సార్, వెరీ సపోర్టివ్. అంటే ఫీలింగ్ ఏం లేదు సార్, అంటే అందరు వైఫ్ లాగే తను కూడా ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరికుండే సార్ పర్సనస్, అంటే మీ వైఫ్ మీ పైన ఉంటుంది, అలాగే తన నా పైన కూడా తన పర్సనస్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ అండర్స్టాండ్స్ ఇట్స్ అ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెషనల్గా మనం చేస్తున్నాం అండ్ ఇట్స్ ఎవ్రీవేర్ సార్, నేనే కాదు సార్, నేను చాలామంది పెద్ద యాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా అదే చెప్తారు. అంటే సీ ఇట్స్ సమ్ ఇట్స్ అ బ్యాలెన్స్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్. ఆ బ్యాలెన్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటూ అంటే సార్ నేను ఒక్కడే అనుకోండి సార్, ఏది పడితే చేసేస్తాను, బట్ హ్యావ్ పీపుల్ టు రెస్పాండ్, నేను ఆన్సర్ చేసిన వాళ్ళు నా ఫ్యామిలీ చాలా ఉన్నారు, ఎక్కడో నాకు ఆ ఒక్కటి ఏంటంటే యా ఎక్కడో నేను మరీ నేను ఆన్సర్ చేయలేని పరిస్థితులు ఉండకూడదు అని నాకు అనిపిస్తుంటుంది సార్. సో రియలీ రిక్వైర్డ్, ఇఫ్ ఇట్స్ రియలీ రిక్వైర్డ్ ఎస్ ఐ డన్ ఇట్, నేను కాదనట్లేదు. బట్ కొన్నిసార్లు ఏంటంటే నాకు నిజంగా అక్కడ అఫ్కోర్స్ డైరెక్టర్స్ మీకు చెప్పిన వాళ్ళు చెప్పే ఉంటారు, అవసరం లేక కాదు ఇంకా ఆ మౌల్డ్లో ఉన్నాను సార్, ఆ షెల్లో ఉన్నాను, బయటకు రావాలి, వస్తాను, ప్రాబ్లీ చేస్తానేమో. బట్ నాకేంటి పర్సనలీ కొంచెం చిన్న ఇన్హిబిషన్ అయితే ఉంది, డెఫినెట్లీ ఉంది. మరి నాకు తెలిసి మర్చిపోయిన ఎగ్జాంపుల్ విన్నాను జ్యోతిలక్ష్మి టైంలో తనతోన నేను ఆ సీన్ సినిమా ఇప్పటికీ చూడలేదు, సారీ వెరీ సారీ. ఆ సినిమాలో చార్మితో తన ఇంటిమసీ అలాంటిది ఉందా దాంట్లో నాకు తెలియదు ఐడియా ఎవరితో ఉంది అంత అలాంటి సీన్స్, ఏదో ఎవరితో అలా ఇంటిమసీ సీన్ ఉందా? ఏం లేదు సార్, అంత కూలే. అంటే అది నేను చాలా ఎడ్యుకేట్ చేశారు ఏంటి, అసలు లేదు సార్, లేదా అయ్యో ఇదేదో కొంచెం మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్, చూడలేదు చూసుంటే అది నాకు లేదు సార్, లేదు సార్, అంత అంటే సార్ వీళ్ళందరూ కూడా చెప్పేది అంటే ఇట్స్ అ హెల్దీ కాన్వర్సేషన్ ఓన్లీ సార్ మా మధ్య. అంటే ఎవరు డైరెక్టర్స్ అందరూ కూడా మంచి అన్ని చేయాలి సినిమా అంటే అన్ని చేయాలి కదా అని పూరి గారు చెప్పడం అట్లా ఏం లేదు. నో 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 అయ్యో అస్సలు లేదు సార్, అస్సలు లేదు, అంటే వీళ్ళతో కూడా నాకు ఫ్రెండ్లీ కాన్వర్సేషన్స్ అవుతాయి సార్. ఓకే అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కి ఓకే దిస్ నాట్ రియలీ రిక్వైర్డ్. కొన్నిసార్లు ఆట పట్టించడం నన్ను ఆట పడే గోపి అన్న ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆట పట్టిస్తాడు ఆ విషయంలో, సో జీవన నాయలందరూ ఆట పట్టిస్తుంటారు. అంటే రియలీ రిక్వైర్డ్ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు సార్, వస్తే ప్రాబ్లీ నేను ఆలోచిస్తాను అంతే. మామూలుగా ఇలాంటి ఇంటిమసీ సీన్స్కి అమ్మాయిలు భయపడుతుంటారు మామూలుగా అయితే,
అంటే రివర్స్లో సత్య భయపడుతుంటాడు అనమాట. మామూలుగా నాకు గోపి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఇది బ్లఫ్ మాస్టర్లో అమ్మాయి కొండ మీదకి ఇక్కడికి వెళ్ళాక సార్ నన్ను నేనేం చేయట్లేదు సార్ అని. అదే సార్ ఫన్ జస్ట్ దట్ ఫన్ ఆన్ ద సెట్స్ అంతే. ఓకే, అండ్ నేను చెప్పే చాలా గొప్ప విషయం ఏంటంటే వైఫ్ని చాలా విపరీతంగా ప్రేమిస్తాడు, మంది మాస్టర్ డిగ్రీ చేశాడేమో దాంట్లో అన్న రేంజ్లో చెప్తుంటారు. అదేం లేదు సార్ అంత, అంటే జస్ట్ దట్ అంటే షీ తనంటే నాకు చాలా ఇష్టం సార్. అండ్ చాలా వాట్ ఎవర్ స్ట్రగుల్స్ ఇద్దరం ఫేస్ చేసాం, సో నాకు ఆ రెస్పెక్ట్ ఎక్కువ. అండ్ సో అంతే సార్, అంటే బాధపెట్టిన సంఘటనలు ఉంటాయి, ఇవన్నీ చాలా జరిగాయి. సో అందుకే నాకు ఐ ట్రై టు లివ్ అప్ టు ఇట్ అంతే, ఇంకేం కాదు. అంటే నేను అన్నాను కదా సార్, నాకు ఇల్లు అండ్ ఇదే, సో సినిమానే. ఇంకేదున్నా కూడా నేను ఈ షూటింగ్ అయి ఐ మీన్ మన ఈ ఫ్రెండ్స్ డైరెక్టర్ ఫ్రెండ్స్కి కూడా క్లియర్గా తెలుసు, అంటే అందరికీ క్లియర్గా తెలుసు, సినిమా ఇద్దరు ఇంట్లో ఉంటాడు లేకపోతే ఇక్కడ సినిమా షూట్లో ఉంటాడని. సో దానివల్ల ప్రాబ్లీ వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో పర్సనలీ ఎస్, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ వాట్ షీ వెంట్ త్రూ అండ్ వాట్ ఐ వెంట్ త్రూ. సో ఆ దీనిపైన నాకు చాలా రెస్పెక్ట్ సార్ పర్సనలీ, అండ్ రెస్పెక్ట్ అర్ లాట్. యా, అంటే మీది లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్ కదా? ఎస్ సార్. అంటే ఏంటి ఈ ఇంటర్వ్యూలో లవ్ స్టోరీ గురించి చెప్పే ఉద్దేశం ఉందా? అంటే నేను అక్కడికి అంటే మాట్లాడాను, ఏంటి బయోపిక్ తీసేంత చరిత్ర ఉంది అని, మరి ఆ ఇంపార్టెంట్ బ్లాక్ లేకపోతే అది ఏదో వెలితిగా ఉంటుంది. అలా ఏం లేదు సార్, అంటే ఇద్దరు తెలుసు, ఒకరికొకరు తెలుసు. అంటే ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు రియలీ టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే అంటే ఎక్కడ ఏదో ఒక పర్సనల్ స్పేస్ ఉండాలన్న ఉద్దేశంతో. అలా అయితే బట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, నాకైతే తెలుసు ఆ స్టోరీ, మీకు తెలుసు సూపర్ అని అది తెలియని వాళ్ళకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మా ఆఫ్ఘనిస్తాన్ సినిమా గురించి అనుకున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్ సినిమా అదేంటి అసలు ఆ హిందీ సినిమా చాలా అసలు ఆల్మోస్ట్ అంటే డెత్ దాంట్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అయిందని. రైట్ రైట్ రైట్. ఏంటి అసలు అంత అది, అదివరకు నాకు తెలిసి మీడియా కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు సార్ ఏంటి అది? సార్ నేను హిందీ సినిమా చేశాను, జెన్నిఫర్ డైరెక్టర్, సినిమా పేరు ఇంకా పెట్టలేదు ఎందుకంటే అది సగంలో ఆగిపోయింది, అంటే మేము కంప్లీట్ చేస్తాం ఆ నమ్మకం ఉంది. జెన్నిఫర్ డైరెక్టర్, జెన్నిఫర్ అని ఒక ఫీమేల్ డైరెక్టర్, ఆఫ్ఘనిస్తాన్లో షూట్ చేసాం. సో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి షూట్ చేసిన సెకండ్ క్రూ, ఫిల్మ్ క్రూ ఇండియా నుంచి. ఫస్ట్ కుదాగవా వెళ్ళారు, తర్వాత మేమే. రియల్ లొకేషన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ చూపించడం కదా, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి షూట్ చేస్తాం. ఈ సినిమా ఎప్పుడు బిఫోర్ జ్యోతిలక్ష్మి తర్వాత? 2017 ఎండింగ్ సార్, ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి. ఓకే, ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి. ఇందాక అన్నాను కదా సార్ క్షణంలో చూసి నన్ను. ఓకే, సో తనే సార్. అయితే ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వెళ్ళి నాకు కాబూల్లో మేము 30 డేస్ ఉన్నాం. సో కాబూల్ ఏంటంటే ఆ టైంకి కొంచెం ఇట్స్ కొంచెం ఈ తాలిబ్స్ అవన్నీ సిచ్యువేషన్ అండర్ ఆ కండిషన్లో ఉంది. కంట్రీస్ వార్ యూనో ఇట్స్ టార్న్ బై ద వార్, ఎక్కడ చూసినా మీకు. సో అలాంటి కంట్రీలో మాకు షూటింగ్, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఓకే ఓకే, అండ్ ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ నుంచి సంథింగ్, ఇద్దరం కలిసి అక్కడ షూటింగ్ ఐ మీన్ అంతా అయింది, సెట్ అయింది, షూట్ చేయడానికి వెళ్ళాం. అయితే అక్కడ అనుకోని ఒక సందర్భాల్లో కొన్ని జరగడం జరిగింది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఒక షూ అంటే దే థాట్ మేము ఏదో షూటింగ్ ఫిల్మ్ క్రూ కాదు వీళ్ళెవరో, ఎందుకంటే నా వస్త్రధారణ అలా ఉంటుంది ఆ సినిమాలో. నేను ఫుల్ జుట్టు గడ్డం వేసుకొని పెద్ద ఒక సాధువులా ఉంటాను ఆ సినిమాలో. వాళ్ళే అనుకున్నారంటే వీళ్ళెవరో సూసైడ్ బాంబర్స్ ఏమో అనుకున్నా. ఓకే అనుకుని నన్ను ఇంకొక యాక్టర్ని పట్టుకొని సంఖ్యలు వేసి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళి దే రియలీ థాట్ వి వర్ సూసైడ్ బాంబర్స్. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో 30 రోజులు మేము ఉన్న తర్వాత మాకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కలిపి ఒక సినిమా తీయచ్చు సార్. ఓకే, అంత బ్యూటిఫుల్ ఎపిసోడ్స్, అంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అనమాట. అంటే సార్ నా నుదుటిపైన ఇలా గన్ పెట్టారు సార్, అంటే లైఫ్లో చాలా తక్కువ మంది జరుగుద్ద. సో లక్కీలీ బట్ ద కంట్రీ ఇస్ బ్యూటిఫుల్ సార్.
ఆఫ్ఘనిస్తాన్ ఇస్ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు అండ్ మనని చాలా ప్రేమిస్తారు అండ్ ఇండియన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి బికాస్ వీ డిడ్ లాట్ ఆఫ్ మనం ఆఫ్ఘనిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా డెవలప్ చేశారు మన ఇండియన్ గవర్నమెంట్ సో ఇండియన్స్ అంటే వాళ్ళకి స్వతహాగా చాలా ఇష్టం సో మేము షూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు అంటే ఒక సీన్ చెప్తాను సార్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎపిసోడ్ మొత్తానికి ఈ ఫస్ట్ సీనే చాలా ఇంపార్టెంట్ మేము ఆఫ్ఘనిస్తాన్లో దిగాం ఇమ్మిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి మా పాస్పోర్ట్స్ ఇచ్చాను సో వాట్స్ యూర్ పర్పస్ అంది ఆవిడ నేను షూటింగ్ అన్నాను షూటింగ్ అనగానే వాళ్ళు తిరిగింది ఆ షూటింగ్ కాదు షూటింగ్ గన్ షూటింగ్ కాదు ఫిల్మ్ ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్ మేకర్స్ అన్నాను ఓకే టిక్ పెట్టుకొని ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే నీకు ఫిల్మ్ షూటింగ్ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చావా ఆల్ ది బెస్ట్ అని పాస్పోర్ట్ ఇచ్చింది అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే కంట్రీలో అప్పుడు చాలా అన్రెస్ట్ ఉంది చాలా జరుగుతున్నాయి బాంబింగ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సందర్భంలో వచ్చి ఫిల్మ్ షూటింగ్ అంటున్నాడు ఏంటి వీడు అని అంటే ఒకవేళ సినిమా తీస్తే ఫస్ట్ సీన్ ఇదే ఓకే ఇన్ని ప్రపంచం దేశాలు ఉంటే నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వచ్చావు వెరీ బెస్ట్ ఆల్ ది బెస్ట్ అని పాస్పోర్ట్ ఇచ్చింది ఆ రోజు అర్థం కాల వెళ్తున్న 30 రోజు అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని చెప్పి సో దట్స్ హౌ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సార్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ ఫ్యాంటాస్టిక్ స్టోరీ ఎందుకు గన్ పాయింట్ పెట్టేసి ఎందుకు వదిలేరు మళ్ళీ ఏంటి సార్ ఆ సందర్భంలో నాకు తెలిసి నేను దేవుడు ఉన్నానని నమ్మాను సార్ అందుకనేమో అని అనుకుంటాను ఇప్పటికి దే హ్యాడ్ ఎవ్రీ రీజన్ టు షూట్ అస్ ఎందుకంటే మేము ఆ రోజు అలా చేసాం ఓకే పర్మిషన్ లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏదో వేరే ఒక రీజన్ వల్ల ఆ లొకేషన్లో షూట్ చేసాం అంటే అంత అన్రెస్ట్ ఉండి రోజుకి ఎక్కడి నుంచి ఎవడో చేయి పేలుస్తాడో తెలియని కంట్రీలో వెళ్ళి మనం షూటింగ్ చేస్తున్నాం అంటే దానికి చాలా పర్మిషన్స్ ఉండాలి ఆ రోజు ఎందుకనో పర్మిషన్ లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి మేము చేసాం సో మేము సూసైడ్ బాంబర్స్ అనుకున్నారు అనుకొని వాళ్ళు ఓకే ఎగ్జిక్యూట్ చేసేద్దాం వెళ్ళి అన్న అంతవరకు వెళ్ళిపోయింది బట్ ఎందుకనో వాళ్ళకి నేను చెప్తున్నా ఇండియన్ ఇండియన్ నన్ను అరుస్తున్నాను నేను ఓకే హిందుస్థాన్ హిందుస్థాన్ సే హిందుస్థాన్ సే అంటున్నాను సో అది విని వాళ్ళు దే స్టాప్డ్ అప్పుడు పిలిచి మళ్ళీ లోపల తీసుకుని వెళ్ళి వేరేగా మమ్మల్ని విచారించారు అందరినీ మొత్తం క్రూ అందరినీ తీసుకుని వచ్చారు మేము చెప్పాం బాబు నేను ఫిల్మ్ నేను ఇండియా నుంచి ఆయన నేను యాక్టర్ని అది దూరం అంటే ప్రాబ్లం ఏంటంటే సార్ ఎవడు గ్రౌండ్ పై లేడు ఒక పై బిల్డింగ్ నుంచి షార్ట్ అనమాట అది సో క్రూ ఎవరు కనిపించట్లేదు వాళ్ళకి ఓకే యాక్టర్స్ మేము ఎక్కడో ఉన్నారు వాళ్ళు వాళ్ళని మళ్ళీ పిలిపించి మమ్మల్ని ఒక ఒక పెద్ద ఒక గోంటనమ్మ బే లాంటి ఒక పెద్ద ఏరియాలోకి పట్టుకెళ్ళారు సార్ అంటే అది ఎలా అంటే ఎంటర్ ద డ్రాగన్ ఇక్కడ రావడమే తప్ప వెనక్కి వెళ్ళడం ఉండదు అన్నట్టు ఉంది అది అది లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నాకు నాతో పాటు యాక్ట్ చేసిన ఇంకో యాక్టర్కి తెలుసు ఓకే చంపేసి ఉంటే ముందే చంపేసేవారు ఇప్పుడైతే చంపరలే అని ఫిక్స్ అయ్యాం మేము కానీ వీళ్ళెవరికి తెలియదు మిగతా క్రూ అంతటికి తెలియదు అందరికీ భయం ఏం జరుగుతుందో అర్థం కావట్లా అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్ఘన్ ఎంబసీ ఇండియన్ ఎంబసీ యుఎస్ ఎంబసీ వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడి నో దిస్ గైస్ హావ్ ప్రాపర్ లెటర్స్ మాకు చేతిలో లెటర్స్ లేవు ఏది లేదు సో దే టుక్ అస్ దే థాట్ వీఆర్ దానివల్ల జరిగిన ప్రాబ్లమ్ సార్ అది బట్ ఫ్యాంటాస్టిక్ అంటే నేను మొత్తం చెప్పలేను ఎందుకంటే చాలా డీటెయిలింగ్ ఉంది దానికి బట్ అంటే ఒక షార్ట్కట్లో చెప్పాలంటే ఇది జరిగింది బట్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ బ్యూటిఫుల్ డీటెయిలింగ్ అంటే ఎంతసేపు పడుతుంది అరగంట ఈజీగా పడుతుంది ఓకే రైట్ ఈజీగా ఒక ఎపిసోడ్ అరగంట పడుతుంది మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి అది ఎందుకు ఆ రోజు అది జరిగింది వాట్ ఆర్ ద సీన్ అంటే ఇంట్రెస్టింగ్ అంటే చెప్పేసి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ సార్ ఐ థింక్ చాలా ఎక్కువ టైం పడుతుంది సార్ మీకు అంటే మిగతావన్నీ మిస్ అయిపోతాయి నిజంగా సీరియస్లీ ఇంట్రెస్టింగ్ అంటే చెప్పేసి అంటే ఇంట్రెస్టింగ్ సార్ అంటే ఇంతే నేను చెప్పేశాను ఆల్మోస్ట్ చెప్పేశాను ఇంకేం లేదు అనుకున్న సందర్భంలో షూట్ చేయాల్సి వచ్చింది చికెన్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది అక్కడ అక్కడ ఆల్రెడీ 9 సూసైడ్ బాంబింగ్స్ అయ్యాయంట ఓకే సో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఏరియా ఐరోల్కి వెళ్తున్నప్పుడు మేము జాగ్రత్త పడి ఉండాల్సింది మేము జాగ్రత్త పడలేదు దానివల్ల జరిగిన సందర్భం అది అంటే ఎలా అంటే సినిమా డ్రామా సార్ టోటల్ డ్రామా వెనకాల నుంచి పోలీసులు వచ్చారు ముందు నుంచి పోలీసులు వచ్చారు మాకు అర్థం కాలే ఏంటి ఎందుకు అంటే మాకు ఏం చేశారు మా వైపుకి ఏం చేసి ఒక జ్యూస్ షాప్లో కూర్చున్నాం వాళ్ళు అక్కడికి వచ్చారు వచ్చి మా ఏం చేశారు మాకు నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నేను ఇలా అంటున్నా ఆ జ్యూస్ షాప్ ఓనర్కి తెలుసు మేము యాక్టర్స్ అని ఎందుకంటే ముందే వాళ్ళకి చెప్పి వెళ్ళారనమాట ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చుంటారని అడే పక్క నుంచి
చేతులు పైకెత్తండి అంటే ఓకే ఓకే అని మెల్లగా ఇలా చేతులు పైకెత్తాం. చేతులు పైకెత్తగానే వెంటనే అప్పుడు మధ్యలో వెనకాల ఎవరు ఉన్నారు, వెంటనే ఇలా తీసి దే హ్యాండ్కఫ్డ్ అస్ అండ్ ద టుకస్. వాళ్ళ ప్రాబ్లం కాదు సార్, మా ప్రాబ్లం, మా తప్పది. మే వీ షుడ్ హావ్ హ్యాడ్ ప్రాపర్. ఇంకో ఆర్టిస్ట్ ఎవరు, తెలుగుతనేనా లేకపోతే? తెలుగుడే సార్, రజాక్ అని ఇంకో యాక్టర్ ఇక్కడ పాదబస్తీలో ఉంటాడు. ఓకే, ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది మరి? సార్ ఆ సినిమా ఆగిపోవడానికి కర్ణుడి జామకు వేరే రీజన్స్ లాగా ఒక 1000 రీజన్స్ ఉన్నాయి సార్. చెప్పాలంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్, వాళ్ళ దగ్గర మనీ అయిపోయింది, అన్ని అన్ని సినిమాలకు ఉండే కష్టాలే, డబ్బులు అయిపోయి తీయలేకపోయిన పరిస్థితి, అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం అని చెప్పి వాళ్ళు చేయలేదు. దానివల్ల ముందుకు వెళ్ళలేదు, అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు. మేము ట్రై చేసాం, అది చాలా బాగుంటుంది, మీకు ట్రైలర్ చూపిస్తాం, ట్రైలర్ కూడా కట్ చేసాం. హిందీ సినిమా సార్, హిందీ. అవును, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి వేరే టైప్ అయ్యి చేయడానికి ఛాన్స్ లేదు. అలా కూడా ట్రై చేసాం సార్, ఎక్కడో వాళ్ళకి వీళ్ళకి ఏం కుదరట్లేదు సార్. బట్ నా నమ్మకం ఏంటంటే అది జరుగుద్ది, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టేశాం మేము దానికి, చాలా ఎఫర్ట్స్ పెట్టాం. అంటే నా ఫిలాసఫీలో ఒక ఫిలాసఫీ ఏంటంటే సార్, మీరు ఎనర్జీ పెట్టేస్తే అది ఏదో రూపంలో వెనక్కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఏదో రూపంలో అంటే మనం మనకు తెలియని రూపం నుంచి వస్తుంది అది. సో మేము దానికి 100% పెట్టాం సార్. సో నా నమ్మకం అది జరుగుతుంది, ఎప్పుడో ఒకరోజు జరుగుతుంది, ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఇప్పటికీ మా టీం అంతా, అంటే జెనిఫర్, నేను, భూపేష్, సజీ, రజాక్ అండ్ ఉమేర్ అని ఒక బ్యాచ్, మాకు ఐదుగురం, వీఆర్ వెరీ క్లోజ్, ఒక ఫ్యామిలీ అయిపోయారు వాళ్ళు. ఓకే, వి టాక్ ఎవ్రీడే అబౌట్ దిస్, వీ నో ఇట్ విల్ సీ ద లైట్ ఆఫ్ ద డే. ఓకే, వన్ డే వస్తుంది అప్పుడు మీరు డైరెక్టర్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఒక డైరెక్టర్ ఎవరు అంటే నాకు నాకు ఆయన ఎవరో నాకు తెలియదు, మీకు తెలియదు, సీరియస్గా నాకు తెలియదు, బట్ ఇన్సిడెంట్ నాకు తెలుసు, ఎవరు చెప్పారో కూడా గుర్తులేదు కానీ తెలుసు నాకు. ఏంటంటే తన ఏదో ఏదో అంటే స్టోరీ చెప్పి చెప్పాడంట, స్టోరీ చెప్పేటప్పుడు అది చాలా క్రూయల్ క్యారెక్టర్, ఏదో పిల్లల్ని చంపే క్యారెక్టర్ సంథింగ్, ఏదో అలాంటి క్యారెక్టర్, ఏదో అలా అలాంటి క్యారెక్టరైజేషన్ ఏదో అంట. విన్నాక విని అసలు అసలు ఏంటి క్యారెక్టర్, నన్ను ఎలా అడిగాడు వీడు అని రేంజ్లో బయటకు వచ్చి ఫ్రస్ట్రేట్ అయ్యావంట. పిల్లల్ని చంపే క్యారెక్టర్, పిల్లల్ని అలాంటి క్యారెక్టర్ ఏదో, అసలు నేనంటే అసలు ఈ క్యారెక్టర్ అసలు నన్ను ఎలా అప్రోచ్ అయ్యాడు ఇతను అని అయి ఉంటాను సార్, గ్యారంటీ. అంటే కాకపోతే పాత్ర ఏంటో నాకు తెలియట్లా, పిల్లల్ని చంపే క్యారెక్టర్, పిల్లల్ని చంపే క్యారెక్టర్ అంటే అంత క్రూయల్ క్యారెక్టర్ అంత, అసలు వినడానికి అసలు ఎలాగో ఉంది, అసలు ఒక 2 రోజుల వరకు తేరుకోలేకపోయాను. అవును సార్, జరిగింది జరిగింది అది. యా అమ్మో, అది అది వింటేనే నాకు చాలా భయం వేసింది సార్, చాలా చాలా భయం వేసింది. అంటే అతను నన్ను అడిగాడని కాదు, అసలు అది ఎలా రాశారు రా బాబు అంటే వింటుంటే యూ అది గ్యారంటీ నన్ను బయట వెళ్తే కొడతారు, అది నేను బయట నడిస్తే ఇలా రాళ్ళు విసిరేస్తాను, అలాంటి క్యారెక్టర్ సార్ అది. అప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేట్ అయింది, ఎందుకంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి పర్సీవ్ చేయడమే చాలా కష్టం. ఓకే, ఆ మూమెంట్లో ఆ టైంలో నాకు అది వెరీ రాంగ్ ఇది, బట్ చెప్పేవాళ్ళు చెప్తారు కదా సార్, డెసిషన్ మందే కదా, ఆ ఫోర్స్ ఏం లేదు. బట్ నా ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అది నేను చేస్తే గ్యారంటీ ఐ నో వాట్స్ గోన్ హ్యాపెన్, వెరీ వెరీ క్రూయల్ ఈవిల్ ఈవిల్ క్యారెక్టర్, అంత ఈవిల్ పర్సన్ నేను తట్టుకోలేకపోయాను, ఫ్రస్ట్రేషన్ లేదు అని ఉంటాను అంతే. ఓకే, యు సెడ్ నోనా, ఇప్పుడు వేరే మళ్ళీ అది కంటిన్యూ అయిందా వేరే వాళ్ళు? అయింది సార్, అయిందా? అయింది అయింది. ఏ సినిమానా వెబ్ సిరీస్? అది పేరే సినిమానే, ఎందుకు సార్? ఓకే, నేనేం అడగట్లేదు పేరు అందుకే. ఓకే, ఓహో, ఓకే, నాకు తెలియదు. ఓకే, అండ్ మన సత్యదేవ్ అది ఇంతకుముందు మనం మొనాటిని గురించి మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను అన్నా కదా, కానీ కొన్ని చూసుకుంటే లైక్ 47 డేస్, 24 గంటలు, రాగల 24 గంటల్లో అండ్ లాక్డ్ ఇవన్నీ క్రైమ్ బేస్డే కదా. అంటే జాన్రా క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్, స్టోరీస్ డిఫరెంట్ కదా, క్యారెక్టర్స్ డిఫరెంట్. 47 డేస్లో పోలీస్ ఆఫీసర్, రాగల 24 గంటలో ఫోటోగ్రాఫర్, ఒక యాడ్ ఫిల్మ్ మేకర్. ఓకే, లాక్డ్లో డాక్టర్. క్రైమ్ బేస్డ్ ఎక్కువ అవ్వట్లేదు సత్యదేవ్ కెరీర్లో, క్రైమ్ ఉన్నది ఎక్కువ. అంటే నాకు యాక్చువల్లీ అంటే నాకు హ్యూమర్ చేయడం చాలా ఇష్టం సార్, అంటే నాకు ఫన్ సినిమాలు చాలా ఇష్టం. అంటే అనుకోకుండా ఏంటంటే నాకు స్టార్టింగ్లో ఈ ఇంటెన్స్ రోల్స్ కొంచెం ఎక్కువ చేయడం జరిగింది, అందులోంచి వచ్చిన ఇవే ఇవి. సో 47 డేస్ కానీ ఈవెన్ గాడైనా అన్ని అన్ని యాక్షన్ ఇంటెన్స్ యాక్షన్ ఫిల్మ్స్ సార్.
ఇప్పటి వరకు నేను అంటే ప్రాబ్లీ నెక్స్ట్ కొంచెం ఫన్ ట్రై చేస్తున్నాను. సో చూద్దాం, నాకు అంటే నాకు ఆ జానర్ చాలా ఇష్టం సార్. ఐ పర్సనలీ ఫీల్ ఐ కెన్ ప్రాబ్లీ కొత్త సినిమాల పేర్లు ఇప్పుడు రివీల్ చేయొచ్చా? కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ఒకటి తమన్నాతో చేస్తున్నట్టు, ఆ తమన్నా గారితో లవ్ స్టోరీ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. రైట్ సార్, రైట్. ఇంకా కొత్త పేర్లు చెప్పొచ్చా? ఇప్పుడు రివీల్ చేయొచ్చా? యా సార్, అబ్సల్యూట్లీ, నో ప్రాబ్లం. ఎవరిది? నితిన్ తో సంబంధం అయితే ఇదా? ఆ నితిన్ గారితో ఒకటి చేస్తున్నాను సార్. అండ్ ఏంటది పేరు? ఏంటి పేరు? పేరు ఇంకా పెట్టలేదు సార్. అంటే ఏదో చాలా పరిస్థితులు ఉన్నాయి. కృష్ణ చైతన్య గారు చైతన్య కృష్ణ గారు చేస్తున్నారు. ఓకే, ఇంకొకటి నిత్య మేనన్ గారితో చేస్తున్నాను సార్. నేను, నిత్య మేనన్ గారు, రాహుల్ రామకృష్ణ, స్కైల్యాబ్ ఫిల్మ్. స్కైల్యాబ్, స్కైల్యాబ్ విశ్వక్ అనే కొత్త డైరెక్టర్. ఓకే, తను డైరెక్ట్ చేస్తున్నాడు. ఓకే, యా. సో ఈ రెండు అండ్ మన లక్ష్మీ ఉపాల్ గారు, సంజీవ్ రెడ్డిది ఒకటి అనుకున్నాము, అదొకటి అవుతుంది. ఇంకో కపుల్ ఆఫ్ ఉన్నాయి సార్, ఇంకా సూపర్ గా వచ్చిందని విన్నాను. లక్ష్మీ ఉపాల్, యా, మంచి స్టోరీ, చాలా మంచి స్టోరీ. అండ్ ఇంకో రెండు కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఉన్నాయి సార్, ఇంకా బయటికి చెప్పలేనివి, బట్ అవుతున్నాయి. తనని కలిసారా మన ఎవరు? అలా నిత్య మీనని? లేదు సార్, ఇంకా కలవలేదు. షూట్ స్టార్ట్ అవ్వలేదు సార్, లాక్డౌన్ వచ్చేసి. అయినా ఏదో ఫోన్ కన్వర్సేషన్ ఏదో? లేదు సార్, లేదు సార, నథింగ్ నథింగ్. అలాంటి ఉండవు సత్యదేవికి అంటే బాబు. అంటే లేదు సార్, అంటే ఆ ఫిల్మ్లో మా క్యారెక్టర్స్ టోటలీ డిఫరెంట్ సార్. స్టార్ట్ అయ్యే టైంకి లాక్డౌన్ వచ్చేసింది సార్, దానివల్ల అది 2 డేస్ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. యా, సో సూన్ విల్ స్టార్ట్. ఓకే, ఓకే. అండ్ మామూలుగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక అవతల వ్యక్తిగా ఇండస్ట్రీని చూస్తున్నప్పుడు, ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ, ఇండస్ట్రీలోని పర్సన్గా ఇండస్ట్రీని చూస్తున్నప్పటికీ, రెండింటికి వేరియేషన్ ఏంటి? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది సార్, కానీ నేను సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడు కూడా బయట పర్సన్ నేను కాదు సార్, ఇండస్ట్రీ పర్సన్నే. ఎట్లా? ఎందుకంటే నేను సినిమాలు చేసేవాడిని కదా. అయినా సాఫ్ట్వేర్ జాబ్ ఓకే, నేనది ఇండస్ట్రీలకు ఎంటర్ కాకముందు, అడుగు పెట్టకముందు ఒక అదొక ప్రపంచంలా కనబడుతుంది కదా. ఇప్పుడు అయ్యాక ఇండస్ట్రీ పర్సన్గా చూస్తున్నప్పుడు ఏంటి, మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, అట్లా అలా మనం అనుకున్నది ఈజీ కాదు ఈ ప్రపంచం అన్న, లేకపోతే ఏంటి ఆ వేరియేషన్? ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే సార్, దూరం నుంచి చూస్తే మనకి చాలా కొన్నిసార్లు చాలా ఈజీ అనిపిస్తుంది, చాలాసార్లు ఇంతేనా అనిపిస్తుంది. అంటే ఆర్ చాలామంది క్యారెక్టర్స్ మనం చాలా ఎర్లీగా జడ్జ్ చేసేస్తాం. అంటే హీరోస్ అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది, పొగరు ఉంటుందని, ఇలా 100 ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే నాకు లోపలికి వచ్చింది అర్థమైంది ఏంటంటే సార్, అందరికీ 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, అంతే కదా. ఎవ్రీ వన్ హెస్ గాట్ 100 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఎలా ఉంటుందండి సార్, బికాస్ బీయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు రియాక్ట్ ఇన్ అ సర్టన్ వే. అంటే ఇప్పుడు ఎవడో సడన్గా కలిసి సార్ సార్ ఫోటో సార్ అని పెద్ద హీరోలను ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఎందుకంటే సార్, బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది ఎవరికి అర్థం కాదు సార్. కరెక్ట్ కదా, 100 ప్రాబ్లమ్స్తో అందరూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంచి, అంటే అందరూ మంచోలే సార్, వాళ్ళు కావాలని చేసేవేమి ఉండవు. కానీ ఏదో ఒకరికి కోపంతో అన్న మాట, లేకపోతే చిరాకులో పడిన ఒక సందర్భం తీసుకొని ఇండస్ట్రీలో ఉంటుంది, లేకపోతే కొన్ని జరిగిన కొన్ని సందర్భాలు, అంటే కొన్ని సంఘటనలు తీసుకొని మనం ఒక రాంగ్ ఇంప్రెషన్తో ఇండస్ట్రీని చూస్తాం, అంటే బయట వాళ్ళు. బట్ ఇక్కడ పడే కష్టం, అంటే అందరూ కష్టపడేది ఫర్ దిస్ ప్యాషన్తో పాటు, అంటే ప్యాషన్ అనే ఒక ఎలిమెంట్ వల్ల మనందరం ఇక్కడ ఉన్నాం. అంటే రియలీ, అంటే నాకు ఇప్పుడు నా జాబ్ వాట్ ఎవర్ ఐ వాస్ ఎర్నింగ్ సక్సెస్ఫుల్ సార్, కాకపోతే నాకు అది 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 ఎప్పుడు వద్దు, నాకు ఇదే కావాలి. సో బయట నుంచి వీళ్ళందరూ ఇలా ఇలా ఉంటారేమో, అలా ఉంటారేమో, వాళ్ళకి కోపం ఉంటుందేమో, పొగరు ఉంటుందేమో, బట్ పర్సనల్గా నేను ఇంటరాక్ట్ అయిన ఏ అందరూ దెర్ ఆల్ సూపర్ సూపర్, చాలా మంచి వాళ్ళు సార్ వాళ్ళు. అంటే నాకు చాలా ముచ్చటేసింది, అంటే చచ్చా నేను చాలా తప్పుగా అనుకున్నాను వీళ్ళ గురించి. బట్ పర్సన్ టు పర్సన్ మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అనిపించింది, అంటే ఇంటర్నల్గా ఎక్కడో అందరూ మనుషులే కదా అన్న పాయింట్ నాకు అర్థమైంది. సో ఐ ఫెల్ దట్ వే సార్. అంతేగా, సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తున్నప్పుడు సత్య శాలరీ నాకు తెలిసి ఒక 2 లాక్స్ or 1.5 లాక్ ఎంతో, అది అంత పెద్ద శాలరీ వదులుకునేటప్పుడు వదులుకొని రిస్క్ చేస్తున్నాం, అంత పెద్ద గొప్ప ఆఫర్స్ ఏం లేవు అప్పటికి సార్, బట్ రిస్క్ చేయడమే అది వదులుకోవడం అంటే. అలాంటి టైంలో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే తన వైఫ్ నుంచి ఎలా ఉండేది ఎక్స్ప్రెషన్, అంటే ఒక రిస్క్ చేస్తున్నట్టే నీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చేమో, బట్ ఫ్యామిలీకి ఎలా ఉండేది? అరే ఇంత రిస్క్ ఇంత శాలరీ వదులుకొని పోతున్నారు మరి, రేపు మానేమని చెప్పింది తనే సార్ రేపు. అవునా? ఓకే, ఫిక్స్ అయిపోయి మానేమని చెప్పింది తనే, మానేమని చెప్పింది. నైస్, పోనీ. అట్లీస్ట్ పేరెంట్స్,
పేరెంట్స్ వర్ ఆల్వేస్ సపోర్టివ్ సార్, ఆల్వేస్ సపోర్టివ్ అబౌట్ మై డెసిషన్స్. అయితే నేను తర్జన మజన పడేవాడిని సార్, జాబ్ ఫిల్మ్స్ ఇలా కింద మీద పడిపోతుంటే ఒకరోజు చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటాను, నువ్వు జాబ్ మానేసే అని చెప్పండి. నేను జాబ్ మానేశాను. సో డెసిషన్ వాస్ డెసిషన్ అండ్ యుఎస్ ఆఫర్ అన్నీ ఉన్నాయి సార్. అండ్ ఆ టైంలో నేను చాలా ఆలోచించి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను, బికాస్ ఐ నెవర్ వాంటెడ్ దట్. ఓకే, అప్పుడు నాకు డెసిషన్ తను తీసుకొని ఫస్ట్ చెప్పింది తనే. సో నా జాబ్ ఈజీ అయిపోయింది, డెసిషన్ తీసుకోవడం నా జాబ్ ఈజీ అయిపోయింది, ఎందుకంటే ఆలోచన అంతా తను చేసింది. ఓకే ఓకే, ఇట్స్ నాట్ నీకు, నువ్వు నమ్ముతున్నావు కదా, లీవ్ ఇట్ అని వదిలేసాను. చాలా తక్కువ మందికి దొరుకుతారు కదా అలాంటివి. అబ్సల్యూట్లీ, అంటే అబ్సల్యూట్లీ సార్, అంటే ఐ షుడ్ సే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్, అంటే నాకు చాలా రెస్పెక్ట్ అందుకని, అంతే చాలా ఇన్సిడెంట్స్ చాలా రీజన్స్ వల్ల నాకు తనంటే అందుకే చాలా రెస్పెక్ట్, బికాస్ షీ టుక్ సో మెనీ డెసిషన్స్ ఆన్ మై బిహాఫ్. నేను తీసుకోవాల్సిన డెసిషన్ తనే తను తీసుకొని నాకు చెప్పేది, సో నాకు ఈజీ అయిపోయేది. లాట్ ఆఫ్, అంటే ఎస్పెషలీ ఇన్ దిస్ ఇండస్ట్రీ యూ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ సార్, లాట్ ఆఫ్ సపోర్ట్. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే దెన్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఏదైనా ఒక ఫిలాసఫీ బలంగా నమ్మి ఉండాలి, ఐదర్ అలా అలాంటి ఫిలాసఫీ బలంగా నమ్మి ఉంటే ఇలాంటి డిసిషన్స్ తీసుకోగలరు. యాక్చువల్గా రైట్, ఏంటి తన నమ్మకం ఏంటి, నీ నమ్మకం ఏంటి? సార్ తన నమ్మకం ఏంటంటే వీడు ఎడారిలో వదిలేసినా బతికేస్తాడని నమ్మకం. ఓకే, సో వీడిని ఆ నమ్మకం చాలా ఎక్కువ సార్. తనకేంటంటే వీడిని ఒక ఎడారిలో వదిలినా బతికేస్తాడు వీడు ఏదో చేసుకొని అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ సార్, ఆ కాన్ఫిడెన్స్ పైన డిసిషన్ తీసుకుంది. ఓకే, అండ్ జాబ్ చేస్తూ సినిమాలను మేనేజ్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఎలా ఉండే, అంటే ఆర్టిస్ట్ జాబ్ చేయడం అన్నది ఒక రేర్ కాంబినేషన్ కదా. రైట్ రైట్ రైట్, అది ఎట్లా ఉండేది అది సార్? నేను జ్యోతిలక్ష్మి చేసిన తర్వాత ఒక 4-5-6 సినిమాలు చేసిన తర్వాత జాబ్ వదిలేను సార్. సో జ్యోతిలక్ష్మి పూరి గారు హీరో నేను, టు బి ఆనెస్ట్, ఆ సినిమాలో లీడ్ యాక్టర్. సో ఎవరికి తెలియకుండా ఉండదు, అందరూ చూసేసి ఉంటారు సినిమాని. నేను ఎవరికి జాబ్ చేస్తున్నాను, చేస్తున్నాను సార్, 2016-17 వరకు చేశాను. లిఫ్ట్లో వెళ్ళేవాడిని కాదు, 5 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళేవాడిని ఆల్మోస్ట్ చాలాసార్లు, ఎందుకంటే లిఫ్ట్ క్రౌడ్ ఏం లేదు సార్, ఒక 6-7 మంది ఎక్కితే ఎవడో ఒకరు గుర్తుపెట్టేవాడు. ఓకే, ఇలా చూసి సడన్గా ఇలా చూసి ఏ మీరు అని చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది. నాకు చాలా ఆక్వర్డ్గా ఉండేది, ఎందుకంటే అప్పటికే నాకు, బికాస్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దెమ్, నేను జాబ్ చేస్తున్నాను, అవునండి నేనే, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ అంటే మిగతా 5 తెలియకుండా ఈ ఒక్కడు మిగతా వాళ్ళందరికీ తెలిసేలా చేసేవాడు. సో నేనేంటి లిఫ్ట్ అవాయిడ్ చేసేవాడిని, బికాస్ నా నెస్సిటీ ఎవరికి తెలియదు కదా సార్, అంటే నేను ఎందుకు జాబ్ చేస్తాను అనేది ఎవరికి తెలియదు. వాళ్ళేమనుకుంటున్నారు, నేను 2 చేసేస్తాను హ్యాపీగా అనుకునే, అంటే చాలా సందర్భాల్లో నేను క్యాంటీన్కి వెళ్ళాను అనుకోండి, వాడేమో టీ ఒకరోజు సడన్గా పెంచేశాడు ప్రైస్, అదేంటి బ్రదర్ నిన్న 7 రూపీస్ ఇరవై 12 రూపీస్ అంటే ఆ మీకేంటి సార్ 2 చేతుల సంపాదిస్తాను అన్నాడు. అంటే అడిగి అంత ఈజీగా అనేసాడంటే నేను ఆ రోజు నుంచి టీ తాగడం మానేశాను. అంటే ఎందుకు వాడికి అనవసరంగా, అంటే వాడికి తెలియదు నేను ఏం సంపాదిస్తున్నాను, అడిగి తెలియదు నా జా నా జీ అంటే ఏమీ తెలియదు అడిగి, నేను నా ప్యాషన్ కోసం పరితపిస్తున్నాను విషయం తెలియదు అడిగి. ఆడేమనుకుంటున్నాడు నేను 2 సంపాదిస్తున్నాను అని అనుకున్నాడు, లేదా ఇంకోడు ఉన్నాడు చేస్తుంటే మాకు 24 గంటలే సరిపోవట్లేదు, మీరేంటి సార్ 2 చేసేస్తున్నారు అన్నాడు. నేను రోజుకి 2 గంటలు పడుకోండి, రోజుకి 2 గంటలు పడుకోండి, జీవితంలో చాలా చేయొచ్చు అని చెప్పి చాలా కోపంగా వచ్చేసాను. ఆడి పెద్ద మేనేజర్ ఎవరు ఆయన, అంటే ఎవ్రీవన్ నేను ఒక ఒక ఎలిమెంట్లో ఉండిపోయేవాడిని, బికాస్ వాళ్ళెవరికి ఒక ఫిల్మ్ అంటే ఒక పాయింట్ అయ్యేటప్పటికి ఒక ఫిల్మ్ యాక్టర్ అంటే ఇంతేనా అన్న కాన్సెప్ట్ కూడా అయిపోయింది సార్, బికాస్ ఐ యూస్ టు వర్క్ దేర్. బట్ ఎనీవేస్, నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అలాగే ఉంటుంది, బట్ నాకు లోపల తెలుసు కదా, అంటే నాకు ఇవన్నీ ఏమీ పట్టించుకునేవాడిని కాదు. ఎవడైనా ఇలాంటి వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు తప్ప, అంటే టీ స్టాల్ ఓనర్ కానీ ఈ వ్యక్తి కానీ అంటే వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు మాత్రమే మండేది, మిగతా టైమ్స్లో ఐమ్ ఓకే సార్, ఐ యూస్ టు లివ్ విత్ ఇట్. ఐ నో పీపుల్ ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ మీ, ఐ నో పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ మీ, అంటే ఒక సందర్భంలో నేను లీవ్స్ కూడా తీసుకునేవాడిని కాదు సార్, సిక్ లీవ్స్ చాలా ఉండేవి, తీసుకునేవాడిని కాదు, అంటే నాకు జ్వరం వచ్చినా ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే నాకు ఆ లీవ్ ఎప్పుడైనా షూట్కి ఉపయోగపడేది. సో నాకు ఫీవర్ ఉన్నా లేకపోతే ఒళ్ళొప్పులు ఉన్నా అని ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకునేవాడిని, ఎందుకంటే నాకు ఆ లీవ్ అక్కడ వాడేస్తే నాకు మళ్ళీ షూట్కి ఉండదని ఎక్కడైనా షూట్ వచ్చినప్పుడు. సో ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ బాగానే నెట్టుకుంటూ వచ్చాను సార్.
అండ్ దెన్ ఆన్ ఫైన్ డే ఐ టుక్ అ కాల్. ఎప్పుడు క్లాష్ అవ్వలేదా? ఇప్పుడు సపోజ్ పూరి గారు లాంటి పెద్ద సినిమా చేస్తున్నప్పుడు క్లాష్ ఎప్పుడు కాలేదా? మరి పూరి గారి సినిమాకి ఎప్పుడు క్లాష్ అవ్వలేదు సార్, 37 డేస్ కంటిన్యూస్ చేసాం. 35 డేస్ కంటిన్యూస్ షెడ్యూల్, ఓన్లీ సండేస్ గ్యాప్. నేనేమో ఇక్కడ ప్యాకప్ అవ్వగానే డైరెక్ట్గా బట్టలు మార్చుకొని అక్కడ బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. పూరి గారికి తెలియదు నేను జాబ్ చేస్తున్నాను ఆ టైంలో. ఓకే, నేను డైరెక్ట్ నా క్యాబ్ ఉండి, అంటే నాకు ఎవరైతే కార్ వచ్చేదో ఆ కార్ నాకు ఐబీఎంలో దింపేసేది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈవినింగ్ 6 to 3 జాబ్ చేసుకునేవాడిని. ఓకే, అక్కడే 2 అవర్స్ పడుకొని, అంటే ఆఫీస్లో కొన్నిసార్లు ఆఫీస్లోనే పడుకుని పోయి డైరెక్ట్ 6 o'clock వెళ్ళిపోయేవాడిని, లేదంటే ఇంటికి వచ్చో 2 అవర్స్ పడుకుని ఇంటికి వెళ్ళేవాడిని. మళ్ళీ ఇమీడియట్ నాకు 2 అవర్సే దొరికేది. అలా 35 డేస్ చేశాను సార్. మనూర్ రామాయణం 27 డేస్ చేశాను, గాజీ 22 డేస్ చేశాను. అలానే అది కూడా గాజీ కూడా జాబే? జాబే సార్, గాజీ జాబ్, మనూర్ రామాయణం జాబ్. ఓకే, అని ఆల్మోస్ట్. ఎప్పుడు అంటే నేనైతే సపోజ్ 6 ప్యాకప్ అవుతుంది జాబ్, ఎప్పుడు అక్కడ టైమింగ్స్? 7 సార్. సపోజ్ ఈ ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవ్వచ్చు? ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినప్పుడు ఇవి వాడుకునేవాడిని సార్. ఓకే, మరి తప్పదు కదా సార్. ఓకే, ఇలా మీరు ఇవన్నీ అడుగుతున్నారు, రేపు నా మేనేజర్లు చూస్తే పాపం నన్ను తిట్టుకుంటారు. వీళ్ళందరికీ, సారీ, వీళ్ళందరికీ ఎప్పుడు రిలీజ్ అయ్యారు పూరి గారు కావచ్చు, ఎప్పుడు జాబ్ ఓహో జాబ్ చేసావు అప్పుడు అన్న విషయం ఎప్పుడు రిలీజ్ అయ్యారు? అంటే మధ్యలో సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి తెలిసింది సార్. ఓకే, సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి నేను జాబ్ చేస్తున్నాను అన్ని తెలుసు సార్కి. అండ్ ఇన్ఫాక్ట్ సరే అన్నారు, అంటే అప్పుడే మానొద్దు అని ఆయనే ఎంకరేజ్ చేశారు. అప్పుడే మానొద్దు, ఓకే, అంటే ఏదో అయిపోతుందని ఊహించొద్దు, మేనేజ్ చేసినంత కాలం చెయ్యి, వర్కౌట్ అవునప్పుడు వదిలేద్దాం, అప్పుడు అప్పుడు నువ్వు వదిలేస్తావు అని అన్నారు. అంటే అప్పుడు సఫిషియంట్గా రెమ్యురేషన్ వచ్చేది కాదా? అంటే ఓకే, ఈవెన్ ఓకే వచ్చేది కాదా? ఈవెన్ పూరి గారి సినిమా కూడా, అంటే ఇంకా స్టార్టింగ్ కదా సార్, స్టార్టింగ్ స్టేజెస్. ఓకే ఓకే, అప్పుడు ఎంత తీసుకున్నారో తెలుసుకోవచ్చా? ఎప్పుడు ఆ చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకున్నప్పుడు డైలీ 800 సార్? అత్తారంటి దారి అదే, ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రేట్ అంతే, అంతేగా 2400 సార్ నా ఫస్ట్ పే. ఓకే, అత్తారండి దారి. సో అంతే సార్, ఇంకా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఇప్పుడు అంటే నిజంగా ఇంకా సత్య అంత అమాయకంగా ఉన్నాడా? రెమ్యునరేషన్ విషయంలో అసలు పాపం పట్టించుకోవడం అమాయకంగా ఉంటాడు. మన ఏంటి బ్లఫ్ మాస్టర్కి అసలు సింగిల్ ఎన్పీ తీసుకోలేదంట గోపి ఫ్రెండ్షిప్ తోటి, అంత అంత ఫ్రెండ్షిప్ ఏంటి గోపితో సార్? అది ఎందుకంటే సార్, బికాస్ చెప్పాను కదా సార్, తను నా కోసం ఎంత కష్టపడ్డాడు. నేను ఆ సినిమాలో ఉండాలని నిజంగా సినిమా వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే నాకు సత్య కావాలి. కరెక్టే, వరలే ఉండొచ్చు, బట్ నేను అనేది అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చే పరిస్థితిలోనే ఉంటారు కదా ఎంత కొంత. అది అంటే ప్రాబ్లీ ఆ టైంలో అదొక అడ్వాంటేజ్ అవుతుంది కదా సార్, అంటే ఇప్పుడు నాకు ఇది కావాలంటే అయితే నాకు ఇది కావాలి అన్నట్టు ఉంటుంది. చిన్న ట్రేడింగ్ జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు నీకు ఇతను కావాలా, అయితే మేము ఆ ట్రేడింగ్ ఏదో జరిగి ఉండొచ్చు ఆ ట్రేడింగ్లో. బట్ ఐఎమ్ హ్యాపీ సార్, నాకు దాని మీద ఏం రిగ్రెట్స్ లేవు. అంటే బికాస్ ఐ నో ఐ నాట్ గెట్ ఎనీథింగ్, బట్ నాకు గోపి అన్న మీద నమ్మకం ఉంది. దాన్ని ఎలా వెళ్తుంది అంటే ఫ్రమ్ డే 1 చాలా పాజిటివ్ ఉంది ఆ సినిమాకి. ఎక్సెప్ట్ ఫర్ డిసెంబర్ 28, 2018, ఆ రోజు వరకు ఎవ్రీవన్ న్యూ దట్ ఫిల్మ్ వాజ్ అ హిట్. అవును, ఆ ఒక్కరోజే పోయింది అది. సో అంటే నా కోసం అంత కష్టపడిన వ్యక్తి కోసం నేను అంత ఆలోచించలేదు సార్. అది అంటే సరే ఓకే, ఐ లైక్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ, సో సంథింగ్ నా సైడ్ నుంచి నేను చేసేది అదే అని చెప్పి చేస్తాను సార్. అండ్ మన ఎవరిది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఆ సినిమా ప్రదీప్ కంటే ముందు సత్యాకి వచ్చిందని. అవును సార్. అవునా? ఏంటి ప్రాబ్లం అనేది? ప్రాబ్లం ఏం లేదు సార్. డేట్స్ డేట్సా? డేట్స్ ప్రాబ్లం. అవును సార్, అంటే ఆ టైంలో వర్కౌట్ అవ్వలేదు. ఆ మొన్న నాకు చాలా మంచి ఫ్రెండ్, అంటే నాకు చాలా రెస్పెక్ట్ తానంటే చాలా మంచి స్టోరీస్ అండ్ అయితే ఆ ఫిల్మ్ వరకు వస్తే అది వర్కౌట్ అవ్వలేదు సార్ ఆ టైంలో. మేము అది ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ఫిల్మ్, కానీ మొన్నకి ఆఫర్ ఉండింది అండ్ ప్రొడ్యూసర్స్ కూడా తొందరగా తీయాలనుకున్నారు. బట్ ఐ థింక్ ప్రదీప్ నాకంటే బాగా చేశాడని నేను అనుకుంటున్నాను. అండ్ మొన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ సినిమా గురించి, రోజు మాట్లాడుతుంటాడు. అంటే ఎక్కడో మన అంటే ఇప్పుడు అది మనం చేద్దాం అనుకున్న సినిమా కానీ అవ్వలేదు, బట్ ప్రదీప్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అవునా? ఓకే ఓకే, మొన్న మాటలు నాకు అర్థమవుతుంది ప్రదీప్ చంపేసేదానికి. ఓకే,
అదే. అండ్ మెమరీ విషయానికి వస్తే ఏదో అందరూ జూనియర్ ఎన్టీఆర్ అది అని చెప్తుంటారు. అంటే నేను ఎప్పుడు ప్రాక్టికల్గా చూడలేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు కలవలేదు కూడా. అంటే అందరు చెప్పుకుంటారు మెమరీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా. అండ్ అంటే సత్య కూడా మెమరీ చాలా టూ మచ్గా ఉంటుంది, అసలు ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ అయినా చెప్పేస్తాడు అని చాలా పాజిటివ్గా విన్నాను అందరు డైరెక్టర్స్ నుంచి. ఏంటి అంటే ఏంటి దానికి చేసే ప్రాక్టీస్ ఏంటి, మెమరీ అనేది ఆటోమేటిక్గా ఉంది అసలు ఇన్బిల్ట్ ఉందా లేదా ఏంటి? మెమరీ ఇన్బిల్ట్ ఏం లేదు సార్, నేను ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, మీరు అన్నట్టు నేను విన్నాను సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు మెమరీ క్రేజీ సూపర్ బండి. అయితే బ్లఫ్ మాస్టర్ లాంగ్ టేక్ అంటే సెట్ పైకి వచ్చి సింగిల్ టేక్ లో చెప్తాను కానీ దాని వెనకాల ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాను నేను. సో అండ్ అట్ ద సేమ్ టైం నాకు నాకు ఒకసారి అది ప్రాక్టీస్ అయిపోయిందంటే అది ఎన్నిసార్లు చెప్పానో చెప్తాను నేను. అంటే అది నాకు దాన్ని ఏమంటారు మజిల్ మెమరీలో అయిపోతుంది. సో డబ్బింగ్ అప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ ఈజీ అయిపోతుంది. అంటే అంత పెద్ద డైలాగ్ ని నేను సింగిల్ టేక్ లో చెప్తా, డబ్బింగ్ కూడా చెప్తా, డబ్బింగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్తాను సార్, సింగిల్ టేక్ లో చెప్తాను. అది అంటే మజిల్ మెమరీ అయిపోయింది సార్. అంటే మన అంటే పాజెస్ తో సహా ఎగ్జాక్ట్ గా అంటే సెట్ లో అలా చెప్పడం ఓకే, డబ్బింగ్ లో అంతా చెప్పడం ఇంకా చాలా కష్టం కదా అది. ఎట్లా ఓకే దాన్ని చేసి మన ఈ డైలాగ్ ఉంది కదా సార్, ఇది దాన్ని ధ్యాన మూలంగా గ్రహించుకొని శక్తివంతమైన పంక్తులు మార్చుతారని మంత్రం పెద్ద డైలాగ్ ఉంటుంది. అవును, అది నేను చాలా బయట అయిపోయింది సార్ నాకు అది. ఓకే, మెమరీ ఉంది బట్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా అంతే చేస్తాను సార్. ఓకే, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, నా మేకప్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఆడి చెప్తా, తర్వాత నా అసిస్టెంట్ ఉంటాడు, లేదా ఇంకోటి ఉంటాడు నూరా ఒకసారి, అంటే చుట్టూతో చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తాను నేను అంటే బిఫోర్ కమింగ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే, సో అది హెల్ప్ అవుతుంది. ఈ డెడికేషన్ ఒక ఆర్టిస్ట్ ఎదిగే క్రమంలో నేచురల్గా ఉంటుంది, చాలామందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చాము, బట్ ఒక స్టార్ అయ్యాక ఇంతే డెడికేషన్తో సత్య ఉంటాడా అంటే బిగినింగ్ లో ఓకే, బిగినింగ్ లో ఉంటారు చాలా మంది ఉంటారు, తర్వాత రిలాక్స్ అయిపోతారు సార్. 100% ఉంటుంది సార్, ఎందుకంటే అంటే అవిన అదంతా పక్కన పెడితే, నేను మెగాస్టార్ గారిని కలిసి అని చెప్పాను కదా సార్, నేను అన్నయ్య గురించి చాలా దగ్గర చాలా మంది దగ్గర విన్న విషయం ఏంటంటే ఇప్పటికీ ఎవరైనా కథ చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యే విధానం కానీ ఈ సీన్ లో నేను చూడు నేను ఈ సీన్ అంత బాగా చేస్తాను నీ చేత క్లాప్స్ కొట్టించుకుంటాను అని అంటారంట డైరెక్టర్తో, లేకపోతే రైటర్తో, లేదా ఈ సీన్తో నేను సభా నేను ఈ సీన్లో నేను నీ చేత సభాష్ అనిపించుకుంటాను ఓకే బెట్టా అంటాడు. అంటే అమ్మాయి ఏం చేసినా సభాష్ అంటారు జనరల్గా, బట్ ఆయన హీ స్టిల్ బీ ఫీల్స్ దాట్. సో మెగాస్టార్కి ఉందండి, మెగాస్టార్ గారికి ఉందంటే మనకి డెఫినెట్లీ అంటే ఐ థింక్ ఉండాలి, అది ఉండాలి సార్, ఉండాలి, కంపల్సరీ ఉండాలి, అంటే వేరే ఆప్షన్ లేదు సార్. అది తప్పిన రోజు ప్రాబ్లీ వెళ్ళిపోవడమే బెటర్, కరెక్ట్, ఇది అంటే పర్సూ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఇంత పాజిటివ్ విషయాలు ఉన్నాయి డైరెక్టర్స్ చెప్పుకోవడానికి, ఇండస్ట్రీ చెప్పుకోవడానికి సత్య దగ్గర, బట్ చిన్న చిన్న కంప్లైంట్స్ ఏంటంటే సత్య సినిమాల విషయంలో ప్రమోషన్లో ఎక్కడ కొంచెం కోఆపరేట్ చేయడని ఒక చిన్న కంప్లైంట్ ఉంది, ఎంతవరకు నిజం అది ప్రమోషన్స్ విషయంలో? సీరియస్లీ అంటే కొంతమంది చెప్పారండి, నేను ఏదో ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు, సీరియస్లీ అది ఉందా లేదా అన్నది. ప్రమోషన్స్ విషయంలో అంత ఎక్కువ ఎంత ఎగ్జైట్ అయ్యి చొచ్చుకుపోయి ఇవి చేస్తాననే విషయంలో ఉండడు సార్. ప్రమోషన్స్ వైజ్ నేను అంటే అన్ని సినిమాల విషయంలో ఉండకపోవచ్చు ఆల్మోస్ట్. నేను అంటే నా ప్రమోషన్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఎనీ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ అసలు. నేను దాని ఆ విషయంలో నా వరకు నేను చేసిన ప్రతి ఫిల్మ్ నేను ఆల్మోస్ట్ ఐ ప్రమోట్ ఇట్ ఈక్వలీ అమంగ్ ఎవ్రీ వన్. అంటే ఏం జరుగుతుందండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా 3 సినిమాలు ఉన్నాయి, ఈ సినిమా 3 సినిమాలు, నేను 3 సినిమాలు ఒక పర్టికులర్ నాకు తెలిసిన ఫిల్మ్ ఫ్రాటర్నిటీలో ఉన్న వ్యక్తులకు పంపిస్తాను. మీకు ఫస్ట్ ట్రైలర్ నచ్చింది, మిగతా 2 మీకు నచ్చలేదు, ఇందా మనం మాట్లాడుకున్న ఒక ఎగ్జాంపుల్. 3 ఒకేసారి రాలేదు సినిమాలు, ఇది ఒకటి వచ్చింది అయిపోయింది, 2వది వచ్చింది అయిపోయింది, 3వది వచ్చింది ఇప్పుడు ఆడుతుంది, ప్రాబ్లీ 2nd సినిమా ఆయన నచ్చింది వాళ్ళకి, అందుకే దానికి ట్వీట్ చేసి ఉంటారు, లేకపోతే దాని గురించి ప్రమోట్ చేసి ఉంటారు ఎవరైనా వాళ్ళకి నచ్చి. అంటే మనమే సార్ ఎవరిని అడగను సార్, నేను జస్ట్ అందరికీ పెట్టినట్టే నేను పెడతాను, కొంతమందికి నచ్చి ట్వీట్ చేస్తారు,
లేకపోతే కొంతమంది అలా జరుగుతుంది. సో ఆ జరిగే క్రమంలో కొంతమంది ఏమను అంటే ప్రాబ్లీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎందుకంటే నేను ఇది ఒకసారి అయ్యింది అంటే ఎందుకు మనది పెట్టలేదు వాళ్ళది పెట్టారు అని నాకు ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి. నేను అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని ఇది చేయండి అని అడగలేను. ఇప్పుడు మీరైనా నేనైనా మీకు తెలుసు ఆ ఆబ్లిగేషన్స్ ఎలా ఉంటాయో. మీకు చాలామంది అడుగుతారు, నన్ను చాలామంది అడుగుతారు, కానీ ఎక్కడో మనకి ఆ కంటెంట్ నచ్చినప్పుడే కదా ఎక్కువ పెడతాం. ఎగ్జాక్ట్లీ. సో ఒక కంటెంట్ నచ్చినప్పుడు పెట్టరు. అండ్ దట్టు నేను ఎప్పుడు అడగను కూడా. సార్ జస్ట్ ప్రొసీజర్లో అన్నీ నేను పంపిస్తాను, అది కూడా పంపిస్తాను. సో ప్రాబ్లీ దానివల్ల కొంతమంది ఏమనుకుంటారంటే ఆహా దీనికి వాళ్ళని పెట్టమని అడిగాడు, మందు పెట్టమని అడగలేదు అని ఒక ఫీలింగ్. బట్ నేను ఎవరిని పెట్టమని అడగను సార్, వాళ్ళకి నచ్చి పెడతారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, నచ్చి పెడతారు. అయితే ఈ ప్రాసెస్లో నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే సార్, నా ఫిల్మ్స్కి ప్రమోషన్ నేను చాలా ఎక్కువ చేస్తాను సార్, చాలా ఎక్కువ చేస్తాను. మీరు ఏదైనా చూడండి, బ్లఫ్ మాస్టర్ కానీ 47 డేస్ కానీ లేకపోతే ఇప్పుడు చదువుతున్న ఉమామేశ్వర గ్రూప్ వస్తే కానీ నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను. నన్ను ఇన్వాల్వ్ చేయమని అడుగుతాను కూడా నేను, నన్ను ఇన్వాల్వ్ చేయండి ప్రమోషన్స్లో, నేను పార్ట్ అవుతానని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. అయితే వాళ్ళు అనుకున్నది నాకు తెలిసి ఇప్పటి పాయింట్ ఈ పాయింటే సార్, అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్. ఎందుకంటే సార్ వాళ్ళ కంట్రోల్ మనం ఎలా చెప్పగలుగుతాం సార్? కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు నచ్చితే పెడతారు, నచ్చకపోతే ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి? సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంతే. సో మన కంటెంట్ ఎంతవరకు ఉందో జనాల్లో ఇప్పుడు, టు బి ఆనెస్ట్ అలానే జరిగింది కూడా సార్. అంటే ఇప్పుడు లెట్స్ సే వాళ్ళు పెట్టలేదంటే ప్రాబ్లీ కంటెంట్లో వాళ్ళకి నచ్చక పెట్టకపోవడము ఇలా జరిగింది. అంతే. అంటే ఎక్కడో వాళ్ళు కనెక్ట్ అవ్వకపోవడమో జరిగింది. అట్ ద సేమ్ టైం నచ్చింది పెడుతున్నారు అంతే. నేను దాన్ని కంట్రోల్ చేయలేను కదా సార్. నేను నిమిత్తం మాత్రం నేనేం చేయగలుగుతాను సార్? అంటే ప్రతిసారి నేను తెలిసిన అందరికీ ఇస్తే ఓ పాయింట్ అయ్యేటప్పటికి దే ఆల్సో ఫీల్ బ్యాడ్. సో ఐ నెవర్ ఆస్క్ ఎనీ వన్. ఐ నెవర్ ఆస్క్ ఎనీ వన్ ఎందుకంటే ఆ ఆబ్లిగేషన్ నాకు తెలుసు కాబట్టి. దాంట్లోంచి వచ్చిన ప్రాబ్లం అయి ఉండదు సార్. బట్ పర్సనలీ నో, నెవర్. కరెక్టే. అండ్ సత్య డైరెక్షన్కి చాలా ఇంట్రెస్టెడ్ అని తన ఏదో మంచి గొప్ప కథ ఉందంట, తండ్రి కొడుకుల కథ ఏదో. సార్ మీరు చాలా డేటా లాగారు సార్. అయితే సార్ నాకు డైరెక్షన్ అదే లేదు సార్, బట్ రైటింగ్ అంటే కొంచెం స్టోరీ డెవలప్మెంట్ అంటే చాలా ఇష్టం సార్. నేను అలా రాసుకున్న కథ ఇంట్రెస్ట్ లేదా? అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఐ డోంట్ వాంట్ టు డూ నౌ సార్. ప్రాబ్లీ ఒక 40-50 ఇయర్స్ వచ్చాక హ్యాపీగా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకొని చేయాలని. ఇప్పుడైతే ఏం లేదు సార్, అదే నేను కథలు రాసుకుంటాను సార్. నాకు పర్సనల్ ఇష్టం అది డెవలప్ చేసుకుంటాను. ఇంకా లేదు సార్, ఇంకా లేదు. అంటే ఆ కథలో నేను నన్ను ఊహించుకొని రాసుకున్న కథలు. సో తీస్తే నేను అంటే, సో వాట్ ఐ డూస్ ఈ లైన్ ఇలా అనుకుందాం, ఓ లైన్ ఆర్డర్ వేసుకొని డెవలప్ చేసుకొని రైటర్స్కి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు డెవలప్ చేస్తారు. అలా నేను డెవలప్ చేసుకుంది ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అదిపోతుంది సార్, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన స్టోరీ అది. కొంతమంది చెప్పడం జరిగింది కూడా, వాళ్ళు కూడా అంతే ఎగ్జైట్ అయ్యి ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అయిన కథ అది. మరి మీకు ఎవరు చెప్పారు? నేను ఎవరు ఇద్దరు ముగ్గురు చెప్పానా కదా. మరి అలాంటివి ఒకటి వదిలేస్తే అయిపోద్ది కదా, ఒక పెద్ద బ్యానర్ వదిలేసి సత్యదేవి నుంచి ఒక కథ వచ్చింది అన్నది పోతే బాగుంటుంది కదా. అంటే ప్రాబ్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో సార్, అంటే హోప్ఫుల్లీ, బికాస్ ఇనిషియలీ మనకి ఆ స్కోప్ లేదు కదా. సో ఇప్పుడు ఎవరైనా వింటారంటే నేను గ్యారంటీ అది చెప్తాను సార్. సో కథ ఇవ్వడానికి రెడీ? యా యా, అబ్సల్యూట్లీ. అంటే ఇవ్వడానికంటే నేనే చేస్తాను సార్ డైరెక్షన్. నో సార్, యాక్టింగ్. యాక్టింగ్? అదే, ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్. yes ఓకే. అండ్ ప్రకాష్ రాజ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది సత్య మీద అంటే ఏంటి ఆన్సర్? ఎందుకు ఉండదు సార్? అంటే ఇన్ఫ్లుయెన్స్ నేను అలా ఫీల్ అవ్వను సార్. ఇప్పుడు చిరంజీవి గారు ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు అంటే కమలాసన్ గారు అంటే నేను అనేది మనం చాలా మందిని ప్రేమించే వ్యక్తుల్ని చిన్నప్పటి నుంచి చూసి ప్రేమించే వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత మన మీద ఉంటుంది సార్, తెలియకుండానే మసిల్ మెమరీ అయిపోతుంది అది. ఓకే. సారీ సార్, ఇప్పుడు ఉంది అంటే అది నేను అవునా ఉందా అయితే ఓకే అంటాను అంతే. అది నేను దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు అనిపించలేదు సార్. కొంతమంది అంటారే నువ్వు ప్రకాష్ రాజ్ గారి లాగా కొన్ని చేస్తున్నావు అంటే ఓకే ఫైన్ థ్యాంక్ యూ, బికాస్ నాకు అది తెలియదు అంతే. బికాస్ ప్రాబ్లీ ఆఫ్టర్ సీయింగ్ కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని సీన్స్ మనకు నచ్చుతాయి, అన్నయ్య చేసిన సీన్ కొన్ని నచ్చుతాయి, అది ఎక్కడో మనకు తెలియకుండానే బయటకు వస్తుంది సార్. బీయింగ్ అన్ ఆర్డినెంట్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్ సార్, అన్నయ్య ఆర్ కమలాసన్ గారు ఎక్కడో దగ్గర రావడంలో తప్పలేదు సార్. బట్ నేనేది అది నేను అనుకో నేను చేయను సార్. అది అంటే ఓ ఇలా నేను చెయ్యాలని నేను చేయను సార్. అది ఆటోమేటిక్గా ప్రాబ్లీ వచ్చి ఉంటుంది అంతే, నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా వచ్చిన సందర్భాలు అంతే. అదేలే, ఎప్పుడైనా అంటుంటారా ఆయన ఆయన ఎప్పుడైనా అన్న సందర్భాలనే, ప్రకాష్ రాజు గారు ఎప్పుడు నాన్న సందర్భాలనే? లేదు సార్, లేదు సార్. ఓకే. ఆయనతో ఎలా ఉంటుంది రిలేషన్? అసలు చాలా
మీ రిలేషన్ చాలా అయ్యో ఐ షేర్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ విత్ ప్రకాష్ రాజ్ సార్. అంటే నాకు చెప్పాను కదా సార్, నాకు యాక్టింగ్ విషయానికి వస్తే అన్నయ్య అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా నేను అలాగే ఫాలో అయ్యేవాడిని. అంటే వాళ్ళ వర్క్లు చాలా ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. ఫార్చునేట్లీ మనవూరు రామాయణం చేయడం జరిగింది సార్, అక్కడి నుంచి ఒక బాండ్ ఫామ్ అయింది సార్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పిలుస్తుంటారు, వెళ్తుంటాను, కలుస్తుంటాను, ఫోన్ చేస్తుంటారు. సో నైస్ బాండింగ్. మర్చిపోయినా తను తమిళ విజయ్ సేతుపతి ఒకసారి కలిసారంట? ఏంటది ఉప్పెన షూట్ లో? ఓహో, క్యాజువల్ మీట్. ఉప్పెన షూట్ లో వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు. హ్యాపీగా ఒక వన్ అవర్ కూర్చొని మాట్లాడుకున్నాం. సో ఆయన కూడా చాలా ఎక్సైటెడ్, అంటే నా ఫిల్మ్స్ ఆయన ఫిల్మ్స్ అంతా కూర్చొని మాట్లాడుకున్నాం. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, వెరీ హ్యాపీ. దానికి ఆ సినిమా రిషి కో డైరెక్టర్. రిషి కో డైరెక్టర్ అవడం వల్ల నాకు నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆయన ఉన్నాయి, కలిసాను. కలిసి అంటే నాకు ఇష్టం ఆయన, అంటే ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం. సో కలిసాను ఆ విధంగా. ఆయన మన్నత్నం గారి మర్చిపోయిన ఏదో సినిమాకి డబ్బింగ్ ఏది తన మన్నత్నం గారి సినిమా? అవును సార్, చిక్కు జవంత వానం నవాబ్ ఉంది కదా సార్, నవాబ్. నవాబ్ సినిమాలో సింబు గారికి వాయిస్ ఇచ్చాను నేను. ఓకే, అప్పుడు ఆ వాయిస్ బాగా నచ్చి పిలిపించారంట? అవును సార్, అవును సార్, వాయిస్ బాగా. ఏంటి ఎక్స్పీరియన్స్ సార్? నేను సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ నాకు కిరణ్ అని, కిరణ్ అని ఒక ఆయన ఉంటారు, కిరణ్ అన్న, ఆయన కేడి అనే ఫిల్మ్ డైరెక్టర్, ఆయన ఆ సినిమాకి డబ్బింగ్ టేక్ కేర్ చేశారు. హీ వాస్ లుకింగ్ ఆఫ్టర్ ద డబ్బింగ్, తెలుగు డైలాగ్స్ ఆయనే రాశారు. సో ఆ ప్రాసెస్లో నా వాయిస్ మణిగారికి వినిపిస్తే మణి సార్ నచ్చి పిలిపించారు. సో నేను చెన్నై వెళ్ళి డబ్బింగ్ చెప్పాను ఆయన పర్యవేక్షణలో సింబు గారికి. సో అది అక్కడ చూసి మళ్ళీ ఆఫ్కోర్స్ సారీ అది చూసి కాదు, నేను ఈ సినిమా కూడా నేను చేయాలి సార్, సూర్రాయ్ పోట్రు ఉంది కదా ఆకాశం నీ హద్దురా, ఆ సినిమా నేను సూర్యకి డబ్బింగ్ సూర్యకి నేను వాయిస్ ఇచ్చాను, సూర్య గారికి వాయిస్ ఇచ్చాను సార్. అయితే ఆ సినిమా నేను యాక్చువల్లీ చెయ్యాలి, అంటే అందులో సూర్య గారి ఫ్రెండ్ కింద తమిళ్లో చాలా మంచి మంచి రోల్ సార్ అది. అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద డేస్ డేట్స్ అప్పుడు నాది ఇవన్నీ నడుస్తున్నాయి, మేజర్ స్కెడ్యూల్స్ అన్నీ నడుస్తున్నాయి, అందుకే నాకు చేయలేకపోయాను. అయితే సుధా గారు ఓకే ఫైన్ యూ అట్లీస్ట్ గివ్ యువర్ వాయిస్ అంటే వాయిస్ ఇచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది సార్ అది. అండ్ అంటే చాలా మంది అడిగిన క్వశ్చన్, అంటే ఈ ఈ సినిమా ఫీల్డ్లో ఉండి అసలు సత్యకి సిగరెట్ మందు అలవాటు అసలు అస్సలు కాలేదంటే ఏంటి అసలు దానికి? ఏంటి ఇంత పెద్ద పెద్ద సర్కిల్ ఉంది ఏంటి, ఎందుకు కాలేదు? అలాంటి పరిస్థితులు రాలేదా? పరిస్థితులు రాలేదు సార్, చెప్పాను కదా సార్ ఇందాక ఒక రీజన్ ఏంటది, పీక్ టైంలో నేను ఐ వాస్ బిజీ వర్కింగ్, అంటే పాడైపోవాల్సిన పరిస్థితి టైంలో నేను పాడైపోలేదు. అంటే ఐ డోంట్ కన్సిడర్ ఇట్, ఎందుకు అక్కడ అలవాటు అవ్వలేదు సార్ నాకు. మరీ మంచి అలా ఏం లేదు సార్, నేను అస్సలు కాదు సార్. సార్ సిగరెట్ మందు తాకపోతే మంచోడని ఏముంది సార్? ఐ మీన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సార్. అంటే ఒక మనిషి క్యారెక్టర్ బికాస్ ఆడు మందు తాగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, ఆడు చెడ్డవాడు అనడానికి లేదు సార్. చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, అది చేయను, అసలు ఏం సంబంధం లేకుండా రోజు పూజ చేసేవాళ్ళు అంతకంట ఇదిగా ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్ ఆ రెండు ఎందుకు నాకు అలవాటు అవ్వలేదు అంతే, అది ఫర్ వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. దానివల్ల కోల్పోయినా ఏమైనా ఉన్నాయా? ఏం కోల్పోతాం సార్, ఎందుకు కోల్పోతాం? కంపెనీ కొన్ని కంపెనీల వల్ల అంటే నేను దానికి ఎప్పుడు ఫిక్స్ కదా సార్, నేను ఆల్రెడీ మీకు నేను చెప్పిన నా ఫ్రెండ్స్ బ్యాచే నాకు ఆల్మోస్ట్ నాకు మిస్ అయిపోయింది. మందు కంపెనీ లేకపోవడం వల్ల చాలా కోల్పోయినవి ఉంటాయి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్. అవునా సార్? అంటే కొన్ని సిట్టింగ్స్లో కొన్ని ఈక్వేషన్స్ జరుగుతాయి అంతే కదా, న్యాచురల్ అది ఈక్వేషన్స్ మీద కొన్ని బిజినెస్ ఈక్వేషన్ జరుగుతాయి, కొన్ని ప్రపోజల్స్ అవుతాయి. ఏమో సార్, ప్రాబ్లమ్ మిస్ అయ్యి ఉండొచ్చేమో నేను. ఓకే, మిస్ అయ్యి ఉంటానేమో మరి. లేదు సార్, ఆ రెండు కొంచెం డిడ్ంట్ హ్యాపెన్ అంతే. ఓకే, లైఫ్లో ఎక్కువ భయపడేది దేనికి సత్య? భయపడేది సార్, ఎక్కువ భయపడేది చీకటి అంటే చాలా భయం సార్. అవునా? చీకటి అంటే చాలా భయం, అంటే నేను పడుకున్నప్పుడు లైట్ వేసి పడుకుంటాను యాక్చువల్లీ. ఓకే, లేదా ఒక్కడున్నానంటే టీవీ అయినా రన్ అవ్వాలి, ఆ టీవీ సౌండ్ ఏదో సౌండ్ ఉండాలి, నాకు లైట్ ఉండాలి, నా చీకటి అంటే చాలా భయం. ఓకే ఓకే, అంటే అది చెప్పుకోవడానికి ఏం లేదు సార్ నాకు చీకటి అంటే, ఇప్పటికీ నాకు ఇప్పటికీ ఉంది అది, చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, అసలు షేక్ ఒక్కడిని అసలు. అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు అవుట్డోర్ స్కెడ్యూల్స్ ఎప్పుడైనా పడినప్పుడు
పెద్ద రూమ్స్ ఇస్తారు స్వీట్ ఏదైనా ఇచ్చినప్పుడు. నేను నాకు ఇది వద్దు, నాకు చిన్న రూమ్ కావాలని తీసుకుని, ఎందుకంటే నాకు కొంచెం చిన్న రూమ్ అంటే మన విజన్ ఎక్కువ వెళ్ళదు కదా. సో అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఐ ప్రిఫర్ అ స్మాలర్ రూమ్ దెన్ అ బిగ్ యూనో స్పేషియస్ రూమ్, బికాస్ దాన్ని బట్టి నాకు హ్యాపీగా కొంచెం సెక్యూర్గా ఉంటుంది. అండ్ మనుషులలో మనుషులలో ఏది నచ్చని విషయాలు, భయపడే విషయాలు, నచ్చని విషయాలు మనుషులలో? నచ్చని విషయం కామన్ సెన్స్ లేకపోవడం సార్. అబ్సల్యూట్లీ నచ్చదు సార్. అంటే ఎందుకు నచ్చదంటే ఏమో సార్, కామన్ సెన్స్ నేను చాలా దగ్గర చదివాను ఏంటంటే, కామన్ సెన్స్ లేకపోవడం అనేది అవతల వాళ్ళు వరం అంటారు, ఉండడం మన శాపం అంటారు. ఎందుకంటే సార్ నాకు చాలా చాలా ఇరిటేట్ అయిపోతాను సార్ దానికి. నేను ఎట్లా తెలుస్తుంది కామన్ సెన్స్ లేదు? కామన్ సెన్స్ లేదు అన్నది చాలా చిన్న చిన్న విషయాలు, చాలా చిన్న విషయాల్లో తెలుస్తాయి సార్. అంటే ఎగ్జాంపుల్, ఓ పార్కింగ్ స్పేస్ దగ్గర రెండు లైన్లు గీస్తాడు సార్, కార్ ఇందులో పెట్టుకోవాలని చెప్తాడు. ఈ ఇలా ఉండే కార్ దగ్గర వాడు కార్ ఇలా పెడతాడు, మూడు పార్కింగ్ స్లాట్ స్పేస్ని ఒకడు ఆక్యుపై చేస్తాడు సార్. మూడు కార్ అంటే ఇప్పుడు ఇంకోటి వచ్చేవాడు ఇందులో పెట్టలేడు, ఇక్కడ పెట్టలేడు, ఇటు ఆబ్వియస్లీ ఆక్యుపై చేస్తాడు. పక్క మనిషి గురించి ఆలోచించకుండా చేసే ఏ పనైనా కామన్ సెన్స్ లేకపోవడమే సార్. అంటే ఇట్స్ ఈజీ, ఆ రెండింటి మధ్య నువ్వు కార్ పెట్టుకుంటే నీ పక్కన ఇంకోటి పెట్టుకుంటాడు, లేదా అంతెందుకు సార్? ఇప్పుడు మీరు కార్ పార్క్ చేసి ఇలా బయట పక్క వెళ్తారు, ఏదో పని మీద వెళ్తారు, ఒకడు వచ్చి మీ కార్ పక్కనే పార్క్ చేసేస్తాడు, యు కాంట్ ఈవెన్ గెట్ అవుట్ ఆఫ్ యువర్ కార్, ఆర్ మీరు లోపలికి వెళ్ళడానికి కష్టపడతారు. ఆడేమనుకుంటాడు 5 నిమిషాల్లో వచ్చేస్తాడు, ఆడు అక్కడ ఏదో ఇరుక్కుపోతాడు. అంటే మన గురించి ఆలోచించాడు సార్ ఆడు. ఓకే సర్లే, దేక్లేంగే ఈ కాన్సెప్ట్లో ఐ కాంట్ టేక్ ఇట్ సార్. అస్సలు అమ్మో బిగ్ టర్న్ ఆఫ్. ఇది చెప్తుంటే గుర్తొచ్చింది నాకేంటి అంటే, ఇంత కూల్గా ఉండే సత్య కోపం వస్తే కూడా దానికి డబుల్ ట్రిపుల్ ఉంటుందని, ఏదో ఏదో ఓనర్ తోట సమ్ ఏదో పార్కింగ్ విషయంలో ఏదో ఓనర్ దగ్గర పెద్ద గొడవ వేసి ఆల్మోస్ట్ అన్ని కొట్టేసి రేంజ్కి వెళ్ళాడంట. అయ్యో అంటే అది సార్, అది ఓ పార్కింగ్ విషయం పైన గొడవ అయింది సార్. ఇంటి ఓనరా? ఇంటి ఓనర్ కదా సార్, ఎవరో ఓనర్. ఎవరు కార్ పెట్టుకుంటే వచ్చి అతన్ని తిట్టడం, అంటే ఆయన కార్ పార్కింగ్ స్పేసే, ఎవరో కుర్రోడు కార్ పెట్టుకున్నాడు అక్కడ, అది మా వీడి పార్కింగ్ స్పేస్ అని ఆ కుర్రోడుకు తెలియదు అంతే. ఇతను వచ్చి అతన్ని అంటే ఫస్ట్ ఏంటంటే ఆ కార్ వెనకాల ఇంకో కార్ పెట్టి బ్లాక్ చేసేసాడు, వీడు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు పెట్టారంటే, ఆ పెట్టినోడు పెట్టాడు కదా, అప్పుడు సార్ తీయండి సార్ నేను వెళ్ళాలంటే, ఎందుకు పెట్టావు ఇక్కడ పార్కింగ్, అందుకే అది కార్ అడ్డు పెట్టాను అన్నాడు. అదైపోయింది. సో ఆడు పాపం సారీ చెప్పాడు, సారీ అండి నాకు తెలియదు అండి, చాలా చాలా నేను ఉన్నాను ఆ పక్కన చూస్తున్నాను, చాలా సౌమ్యంగా చెప్పాడు, నేను ఇవ్వను, ఆయన డ్రైవర్ లేడు, నువ్వు ఉండి ఇక్కడ నీకు తెలిసి వస్తుంది, ఇలా మాట్లాడుతున్నాడు. నాకు చాలా మండింది. అంటే పాపం ఆడు రివర్స్లో మాట్లాడుంటే నేను ఆయన సపోర్ట్ చేసేవాడిని కాదు ఆ కుర్రోడిని, బట్ చాలా తప్పు సార్, పాపం ఆడు తెలియక పెట్టాడు. సరే అయిపోయింది, ఏదో తీసే కారు వెళ్ళిపోతాడు కదా. ఆయన పట్టుకుని టార్చర్ చేసి తాళం ఇవ్వకుండా నానా రబస్ చేస్తుంటే కొద్దిగా ఏదో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతే, సంబంధం లేని పర్సన్ అంటే కదా. అవును అవును, సంబంధం లేని పర్సన్ సార్, సంబంధం లేని పర్సన్. నాకు బాగా తప్పు అనిపిస్తుంది అండ్ మరీ అంత దారుణంగా. ఇప్పుడు ఖాళీ స్పేస్ ఉంది సార్, అది ఖాళీ స్పేస్, అది అక్కడ కార్ పెట్టుకుంటారని అట్లీస్ట్ మీరు అక్కడ దిస్ స్పేస్ బిలాంగ్స్ టు సమ్మన్, డోంట్ పార్క్ కార్ హియర్ సో, లేదో పెట్టాలి. ఖాళీ స్పేస్లో ఎవడైనా వెళ్ళి పెట్టుకుంటాడు కదా, బై డిఫాల్ట్ పెట్టుకుంటారు. సో దానికి లేదు నువ్వు కంచేసుకో, లేదో ఒకటి అడ్డు పెట్టుకో రాకుండా. ఓపెన్ స్పేస్ ఎవరికి అర్థమవుతుంది? సో అండ్ ఇండస్ట్రీలో పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో నాకు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ సార్. ఎవరు క్లోజ్ ఉంటారు? పూరి గారు మొన్న ఏదో దాంట్లో చెప్పారు వాయిస్లో, 10 కంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే నువ్వు పెద్ద ఫూల్ అని. డెఫినెట్లీ సార్, అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు పూరి సార్ సార్. ఓకే, పూరి సార్ ఇస్ లైక్ మై గురు ఆబ్వియస్లీ, బట్ ఈజ్ అ వెరీ బెస్ట్ ఫ్రెండ్ యాజ్ వెల్. ఇప్పటికీ రోజు నాకు లాక్డౌన్లో ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుకుని హ్యాపీగా. అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ అనేది ఒక ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్టుగెదర్ సార్. అంటే యూ లెర్న్ అ లాట్. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నాకు చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర, లైఫ్ ఫిలాసఫీలు చాలా నేర్చుకున్నాను. అంత అలాంటి కంపెనీ అలాంటి ఏమంటారు కాంపౌండ్లో ఉండి ఆయన ఆల్మోస్ట్ మందు అంటే అలాంటి పరిస్థితులలో ఎందుకు మింగిల్ అవ్వాలంటే అలవాట్లు ఉండో అవసరం లేదా? అవసరం లేదు సార్. పూరి సార్ ఈరోజు వరకు నన్ను కనీసం ఒక్కసారి కూడా, ఇట్స్ పర్సనల్ థింగ్ సార్, అంటే అది సార్ డ్రింక్ అవన్నీ పక్కన పెడితే హీ నెవర్ ఆస్ ఎనీవన్ టు, ఇప్పుడు డూ యూ డ్రింక్ అని అడిగితే లేదు అంటే కనీసం ఇంకోసారి అడగరు ఆయన.
అండ్ హీ నోస్ మీ అండ్ ఐ డోంట్ డూ ఇట్ అని తెలుసు. కానీ ఈ రోజు వరకు ఒకసారి కూడా అడగరు, అడగరు అంతే. ఇన్ఫాక్ట్ ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా ఎందుకు అలా అంటే వదిలేసే సత్య ఎందుకు అలా అడుగుతున్నావు అని రివర్స్లో తిట్టే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. హీ నెవర్ డస్ దట్, హీ నెవర్ డస్ దట్. ఈ రోజు వరకు ఒక్కసారి కూడా చేయలేదు. ఆయన కలిసినప్పుడు ఆయన ఆయన మందు తాగినప్పుడు కలవడం, మందు తాగినప్పుడు కలవడం జరిగింది. అయ్యో అన్ని మందు లేచినప్పుడు పడుక అన్ని కలిసాను సార్ నేను. ఆయన 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 ఒక ఆయన్ను ఏమంటారు డిఫైన్ చేయాలంటే ఏమని చేస్తారు? పూరి గారిని డిఫైన్ చేయాలంటే సార్, పూరి గారిని డిఫైన్ చేయాలంటే ఆయన హ్యూమన్ 2.0 అనిపిస్తుంది సార్ నాకు. హ్యూమన్ వర్జన్ 2.0 ఓకే అప్గ్రేడ్ అయిపోయాడు ఆయన. అంటే మనం ఇంకా మన సాఫ్ట్వేర్ 1లో ఉంటే ఆయన 2లో ఉన్నదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే పర్సనల్ నాకు తెలుసు కాబట్టి, ఆయన ఇప్పుడు పాడ్కాస్ట్ వచ్చింది మొన్న, చాలా పెద్ద హిట్ అయింది, ట్రెండింగ్ అవుతుంది, అవన్నీ ఆయన ఫాలో అవుతాడు సార్. అందుకే అవి మనకి అపీలింగ్ అనిపిస్తాయి. అంటే అందులో ఆయన చెప్పే ప్రతీది హీ ఫాలోస్ ఇట్. ఓకే అదేదో ఊరికే సరదాగా 10 మంది వింటారని చెప్పినవి కాదు. దట్స్ హిస్ లైఫ్, దట్స్ హౌ హీ లివ్స్ అండ్ హీ ప్రీచెస్ ద సేమ్ వే. సో అవి వింటున్నప్పుడు ఎంత మనం ఎంజాయ్ చేస్తున్నామో ఆయన అంతే ఎంజాయ్ చేస్తాడు సార్, లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. అండ్ హీ నోస్ అంటే సమ్వేర్ హీస్ ద డిఫరెంట్ వర్జన్ సార్, 2.0 అంతే. దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ హిమ్. అండ్ అండ్ మనం ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడి ఉన్నప్పుడు, చాలా సన్నిహితంగా క్లోజ్ అయ్యి మూవ్ అయినప్పుడు ఎక్కడో మనకి సరేలే చాలా ఇళ్ళు మనం అనుకునేది కాదేమో అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది సార్, ఎవరితో అయినా సరే. అంటే మనం బాగా ఇష్టపడిన వ్యక్తితో ఎక్కువ కాలం తిరిగినప్పుడు అనిపిస్తుంది. పూరి గారు నాకు ఇప్పటికీ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి తెలుసు. టిల్ డేట్ నాకు ఏ రోజు ఒక్కసారి కూడా అనిపించలేదు అది. అంటే ఎవ్రీ టైమ్ హీస్ న్యూ, హీస్ ఫ్రెష్, హీస్ సంథింగ్. అంటే ఆయనతో కొంచెం ఉండాలరా అనిపిస్తుంది ఎవరికైనా, నా ఒకటే కదా సార్, ఇట్స్ నాట్ మై పర్సనల్ ఫీలింగ్. మీరు ఎవరిని అడిగిన ఏదో చెప్తారు, దట్ ఈస్ పూరి సార్. డిఫరెంట్ పర్సనాలిటీ సార్, కంప్లీట్లీ చార్మింగ్ పర్సనాలిటీ. హ్యాపీగా ఆయనతో కూర్చొని ఆయన మాట్లాడే వినేసి ఇంటికి వచ్చేస్తే హ్యాపీ ఉంటుంది. ఓకే అండ్ అంటే వెబ్ సిరీస్ మీద, ఓటీటీ మీద అంటే నీకు అంత ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఏ యాక్టర్ లేదేమో పోష అంతే కదా, ఓటీటీ స్టార్. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ మీద పర్టికులర్గా అభిప్రాయం ఏంటి అంటే, చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఏది అడల్ట్ కంటెంట్ విషయంలో, అడల్ట్ డైలాగ్స్ విషయంలో. అంటే సినిమానే బెటర్ కదా దీనికంటే, ఇంట్లో కూర్చొని ఇబ్బంది పడుతున్నాం కదా అన్నది. అంటే చాలామందికి పాపం చూడాలని ఉన్నా కూడా చూడలేకపోతున్నారు. అలాంటి ఒక బాధ్యత గల ఒక రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్గా వాట్ డూ యూ ఫీల్ సార్? దీనికి ఆన్సర్ ఏంటంటే సార్, వెబ్ సిరీస్ డెఫినెట్లీ ప్రొవైడ్స్ ఎ డైరెక్టర్ మోర్ ఫ్రీడమ్, బికాస్ వెబ్ సిరీస్లో సెన్సర్షిప్ లేదు. అవును, సెన్సర్షిప్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు కొన్ని బూతులు కూడా మాట్లాడితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని కొన్ని సినిమాలు మనకి ప్రూవ్ చేసాయి. అవును, హిందీలో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. అదేవిధంగా అదే ఐ మీన్ ఆ కంటెంట్ని బికాజ్ ఇట్ సూట్స్ ద రీజియన్ ఆర్ లాంగ్వేజ్ వాడడంలో తప్పులేదు, కానీ అదే పనిగా బికాజ్ అలౌ చేస్తున్నారు కదా అని మాట్లాడడం తప్పు, అది నేను ఒప్పుకుంటాను. అట్ ద సేమ్ టైం వెబ్ సిరీస్కున్న ఒక మేజర్ ఇదేంటంటే సార్, మేజర్ ఇదేం కాదు, అంటే చాలామంది ఫీల్ అవుతుంది ఏంటంటే, జస్ట్ బికాస్ ఓ స్కిన్ షో చేస్తేనో లేకపోతే కొన్ని ఎక్స్ప్లిసిట్ సీన్స్ పెడితేనో జనాల్ని అటెన్షన్ గ్రాబ్ అవుతుంది, సో అది ఉండాలి, సెన్సర్షిప్ లేదు కదా, ఇట్స్ మోర్ ఆఫ్ మనీ మేకింగ్ టెక్నిక్ ఇది. దానివల్ల వస్తున్న సిరీస్లే సార్ అవి. దాని అసలు అంటే అలాంటి అంటే అవసరం లేకుండా ఊరికే పెట్టే టైప్ సినిమాలు నేను చేయట్లేదు సార్. అవి వచ్చినా నేను రిజెక్ట్ చేసాను, అంటే బికాస్ ఐ డోంట్ వాంట్ టు డూ దెమ్. ఇప్పుడు నేను లాక్ చేశాను. లాక్ ఈజ్ అ క్లీన్ ఎంటర్టైనర్, అంటే ఎంటర్టైనర్ అంటే థ్రిల్లర్. దిస్ నథింగ్, నో ఎక్స్ప్లిసిట్ సీన్, నో వల్గర్. గాడ్లో కొంతవరకు ఉన్నాయి, అంటే గాడ్లో కొంతవరకు ఉంటాయి సార్. బట్ మీరు గాడ్ చూస్తే మీకు గాడ్ సెటప్ అంతా కంప్లీట్లీ ఒక రూరల్ బ్యాక్డ్రాప్, ధర్మపూరి అనే ప్లేస్లో పెట్టిన. అండ్ అందులో కూడా వేణురెడ్డి చాలా తక్కువ మాట్లాడతాడు. వేణురెడ్డి ఢిల్లీలో చదువుకొని వస్తాడు, అంటే నా క్యారెక్టర్ వేణురెడ్డి. బట్ అక్కడ ఉండే రూరల్లో పెరిగిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు కొంచెం దే యూస్ ద స్వేర్ వర్డ్స్. అయితే అంటే ఆ సినిమా వరకు నాకు కరెక్ట్ అనే అనిపించింది సార్. అంటే బికాస్ ఆ లాంగ్వేజ్
ఇన్ఫాక్ట్ మా రైటర్ కార్తిక్ అని ఒకతను ఉన్నాడు. వేణురెడ్డి క్యారెక్టర్ బూత్ మాట్లాడిందా? వేణురెడ్డి క్యారెక్టర్ వేణురెడ్డి ఒక దగ్గర మాట్లాడతాడు సార్, ఒక ఫ్రస్ట్రేషన్ పాయింట్ లో మాట్లాడతాడు. ఓకే, పీక్ లో వెళ్ళిపోద్ది నాన్నతో, ఆయన నాన్న ముండోడు విండు, అప్పుడు ఒక దగ్గర అంటే ఒక ఫ్లోలో అంటాడు అంతే, అది అదొక్క దగ్గర అంటాడు. అంటే కార్తిక్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి చెందినవాడు సార్. సో తను అండం ఏంటంటే ఇక్కడ అంటే బేసికలీ మాట తీర అలా ఉంటుందంట. సో ఆ రూట్స్ నుంచి తీసిన లాంగ్వేజే అది. అంటే ఏదో బికాస్ మాట్లాడాలి కదా అని పెట్టిన డైలాగ్స్ ఏం కాదు. అంటే అక్కడ అందరూ అంటే ఒకరితో ఒకరు ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు మాట్లాడుకునే లాంగ్వేజ్ అంటుంది. సో దట్స్ ద రీజన్ వై ఇట్ వాజ్ నీడెడ్ ఫర్ దట్ ఫిల్మ్. ఊరికి ఏదో పెట్టేస్తే నో ఐ డోంట్ థింక్ సో సార్, ఐ మీన్ ప్రాబ్లీ అది కరెక్ట్ కాదు. అంటే రెండు అంటే షూటింగ్ పరంగా ఏది మోర్ కంఫర్టబుల్, ఏది సినిమా ఆర్ వెబ్ సిరీస్? రెండు ఒకే ఎక్స్పీరియన్స్? రెండు ఒకటే సార్, రెండు ఒకటే. ఆ ఎక్స్పీరియన్స్ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. అంటే మీకు మీరు ఏమనుకుంటున్నారు, ఏ డిఫరెన్స్ అనుకుంటున్నారు? అంటే ఒక అంటే ఎక్స్పీరియన్స్ పరంగా, కంఫర్ట్స్ పరంగా సేమ్ సార్. లేదా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. ప్రాబ్లీ అక్కడ కెమెరాస్, అక్కడ పెద్ద కెమెరాస్ వాడతారు, ఇక్కడ చిన్న కెమెరాస్ వాడతారు, బట్ చేసే యాక్టింగ్ ఒకటే కాబట్టి నాకు ఐ నెవర్ ఫౌండ్ ఎనీ డిఫరెన్స్. రెండు ఒకటే సార్. ఓకే, ప్రాబ్లీ స్టాండర్డ్ అంటే మనీ ఇక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇక్కడే ఎక్కువ ఉంటుంది సినిమా కంట. అవును, నేను చేసిన రెండు సినిమాలు యాక్చువల్లీ నేను చేసిన సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్లు యాక్చువల్లీ. ఓకే, సో బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ షూట్ టైం ఎక్కువ ఉంటుంది. ఒకటి సార్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు బాగా నేను కష్టపడిన విషయం ఏంటంటే డబ్బింగ్. ఓకే, వెబ్ సిరీస్ డబ్బింగ్ ఎందుకు సార్? 6 hours చెప్పాలి, 6 hours. ఇప్పుడు గాడ్ తీసుకోండి ఎగ్జాంపుల్, గాడ్ 6 hours కంటెంట్, 6 hours అంటే 3 films, 3 films డబ్బింగ్. నువ్వు మీరు ఒక ఫిల్మ్ చెప్తారు, మీకు అర్థమైంది చెప్పు, 40 minutes ఈచ్, 9-10 episodes, 40-50 minutes ఈచ్ అనుకుందాం, 500 hours ఆఫ్ కంటెంట్, 500 hours అంతే. సారీ అయినా రెమ్యునరేషన్ పరంగా ఉంటుంది కదా, అలా రెండు సినిమాలు చేసిన ఫీల్ అంతే కదా. ఎందుకు లేండి సార్? అంతేనా, మరీ డీపీఎల్ వద్దా సార్? సరే, అండ్ లాక్డ్లో ఒక దగ్గర నాకు అంటే గుర్తులేదు ఆ సీన్ కరెక్ట్గా, చెంపదెబ్బలు విపరీతంగా ఎవరు కొడతారు కదా, ఎవరు ఏ క్యారెక్టర్ సత్యాన్ని కొట్టే క్యారెక్టర్ ఎందులో సార్? ఎందులో లాక్డ్లో మన వాసు గారు, వాసు ఇంటూ ఇంటూరి వాసు, ఇంటూరి వాసు. నాకు చూసినప్పుడు అరే భలే ఒప్పుకున్నాడే సత్య కదా, అదే ఏమి సార్ ఆ క్యారెక్టర్ని కొట్టాలి అక్కడ. అంటే కొడితే గానీ వాడు చంపడు, అంటే సారీ దట్స్ అ స్పాయిలర్, స్పాయిలర్ అలర్ట్. సో ఆ క్యారెక్టర్ ఏంటి ఫుల్ పుష్ చేసి లిమిట్ పుష్ చేస్తుంది, అప్పుడు దట్స్ వెన్ వి షో వాట్ యాక్చువల్లీ ఆనంద్ చక్రవర్తి ఇస్ అండ్ రియల్ ఆనంద్ చక్రవర్తి ఏంటి అని అప్పుడే తెలుస్తుంది. సో ఓకే సత్య, ఉమామహేశ్వర గురు రూపస్య ఎందుకు ఏమన్నా అంటే నెట్ సినిమా పాపం డెఫినెట్గా అప్సెట్ అయి ఉంటావు, 17th రిలీజ్ అవ్వాల్సిన సినిమా, అది ఆ విషయంలో అంటే పాపం నీకే ఎందుకు జరుగుతున్నాయి 47 days? తర్వాత ఏంటి ఇంకోటి, ఏంటి ఇంకోటి ఏదో సినిమా ఉంది కదా, ఇదొక రెండో సినిమా, ఏదన్నా ఇబ్బంది అంటే అప్సెట్ అయ్యా ఆ విషయంలో? అయ్యాను సార్, డెఫినెట్లీ. ఓకే, బాధపడ్డాను రెండు రోజులు కొంచెం మనీ అంటే అదొక రకమైన ఫీలింగ్. ఎందుకంటే ఒక 9 ఏళ్ళుగా 2011 స్టార్ట్ అయింది కెరియర్, ఇంత పెద్ద బ్యానర్ ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత సినిమా, వెంకటేష్ మహా కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్, ఎందుకంటే ఈయనో ఎందుకంటే పెద్ద ఆ టైంకి నాకు అదే అనిపించింది, అంటే ఏం ఆపుతుంది ఈ రిలీజ్ని, ఏం ఆపగలదు అనుకున్నా. అంటే ఆర్కా మీడియా ప్రింట్ లేకపోయినా రిలీజ్ చేసే సత్తా ఉన్న వాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ సరదాగా అంటున్నాను, అంటే అంత పెద్ద బ్యానర్ అండ్ మహా, వాట్ కెన్ స్టాప్ దిస్ అని ఒక చిన్న థాట్లో ఉండేవాడిని సార్. వాట్ కెన్ స్టాప్ దిస్ అంటే కరోనా వచ్చి ఆపింది సార్, ఏం చెప్పు అంటే నాకు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది, అలా ఆగిపోయింది ఆ సినిమా. నేను ఏం చెప్పగలను అంటే బాధపడ్డాను, డెఫినెట్లీ బాధపడ్డాను, రెండు రోజులు బాధపడ్డాను. కానీ 3rd day అనిపించింది ఓకే ఇంకో 3 నెలలు బాధపడతాను, ఏంటి 3 నెలలు మళ్ళీ నేనే నించోవాలి, ఎవడో వచ్చి కమాన్ లెట్స్ డూ ఇట్. సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఓకే సరే, ఎనీ డే బాధ అయితే ఉంటుంది, అదైతే పోదు,
బట్ సిచ్యువేషన్ ఏంటంటే నా ఒక్కడికే జరగట్లేదు, ప్రపంచం అంతా ప్రజెంట్ అదే సఫర్ అవుతుంది, ఎవ్రీవన్ ఇస్ సఫరింగ్. సో గుడ్ థింగ్ ఇస్ అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు షోకేస్ ఇట్ అట్ ఓటీటీ లెవెల్, అంటే మరీ రాకుండా అయిపోకుండా. అండ్ నౌ టుడే ఫిల్మ్ ఇస్ హిట్, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. అండ్ ప్రాబ్లీ ఇందాక మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. అదే సార్, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ అట్ ద సేమ్ టైమ్ అంటే ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, వెరీ హ్యాపీ. ఈ సినిమా అంటే ఒకవేళ స్ట్రైట్ రిలీజ్ ఉండి ఉంటే మంచి ఆడియో అది ఏమంటారు ఏ ఫంక్షన్స్ అవి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఫంక్షన్ లో బాహుబలి టీమ్ సంథింగ్ ఏదో గ్రాండ్ గా ఏదో ఉండేది సార్. క్వశ్చన్ లో డిసప్పాయింట్మెంట్ పర్సనల్ గా డెఫినెట్లీ వి వాంటెడ్ టు సెలబ్రేట్ దిస్ ఫిల్మ్ సార్, బట్ అన్ఫార్చునేట్లీ జరగలేదు. అండ్ అంటే 15th రిలీజ్ అవ్వాలి కదా యాక్చువల్గా నెట్ఫ్లిక్స్, అంటే డైరెక్టర్ మహా లేట్ కాబట్టి నిన్నే ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, టెక్నికల్ క్వశ్చన్స్. అంటే ఎందుకు అది లేట్ అయింది, డిలే అయింది నెట్ఫ్లిక్స్? 15th అని అనౌన్స్ చేస్తారు కదా ఫస్ట్ సార్. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే సార్, 15th అని ఎవరు అనౌన్స్ చేయలేదు సార్, 15th అని ఎవరు అనౌన్స్ చేయలేదు. మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు దే వాంట్ టు టెస్ట్ ద ప్రింట్, అంటే వాళ్ళు ఏదో టెస్టింగ్ ఏదో చేస్తున్నారంట. ఆ టైంలో ఒకసారి పాపప్ July 15th అని పెట్టడం జరిగి దాన్ని ఎవరో స్క్రీన్ షాట్ తీసుకున్నారు. ఓకే ఓకే, అది సర్క్యులేట్ అయిపోయింది. ఓమేశ్వర్ ఇస్ కమింగ్ ఆన్ 15th, మాకు ఇంటర్నల్గా తెలుసు ఇట్స్ నాట్ కమింగ్ అని, మాకు చెప్పేసారు రావట్లేదని. ఓకే, నో. అండ్ ఏదో అంటే ఇప్పుడు సార్ ఒకటి సార్, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్ ఏంటంటే ఇట్స్ అ హ్యూజ్ ప్లాట్ఫామ్, మాతో పాటు వాళ్ళకి బోల్డ్ రిలీజెస్ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ వై దే నెవర్ గివ్ అవుట్ ద డేట్స్. అంటే డేట్స్ వాళ్ళు వచ్చే రోజు వరకు ఎందుకు చెప్పారంటే చాలా సినిమాలు వాళ్ళు స్కెడ్యూలింగ్ చేసుకోవాలి, స్కెడ్యూలింగ్ చేసుకొని ఈ ఫిల్మ్ ఈ టైం ఈ ఫిల్మ్ ఈ టైం అని పెట్టుకుంటారు. సో అలా అనుకున్న టైంలో ప్రాబ్లమ్ 15th అనుకున్నారు, ఆ స్కెడ్యూలింగ్ వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి నాకు తెలిసినంత వరకు. అండ్ ఆఫ్కోర్స్ సార్ నాకు ఇంటర్నల్ డీటెయిల్స్ నిజంగా తెలియదు, నేను అనుకుంటున్న డీటెయిల్స్ ఇవి, నేను బయట నుంచి ఒక థర్డ్ పర్సన్లో నా అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్. ఓకే ఓకే, సో ఐ థింక్ దట్ కుడ్ బి ద ఓన్లీ రీజన్ సార్. అందుకనే ఆఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎక్కడి నుంచి రాలేదు సినిమా ఈ టైంకి వస్తుంది అని చెప్పి. వీ వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు అనౌన్స్ ఇట్ అండ్ మన 30th ఇంకా వచ్చేసింది. అప్పటికి తెలుసు మాకు, ఎందుకంటే కమింగ్ సూన్ సెక్షన్లో వచ్చేసింది, 1 week బిఫోర్ నుంచి ఇట్ వాస్ దేర్. 31st అనుకున్నారు, బట్ ఐ థింక్ దెన్ ఇమీడియట్లీ దే చేంజ్ టు 30th ఒక్కసారి పెట్టారు సార్, ఇమీడియట్లీ మార్చేసారు. అదే సార్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఆ ఒక్కసారి వచ్చినప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు అందరూ, అది సర్క్యులేట్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. అండ్ ఈ ప్రమోషన్ విషయంలో అంటే నెట్ఫ్లిక్స్ ఇప్పుడు అమెజాన్ వాళ్ళైనా ఆహా వాళ్ళైనా జీ వాళ్ళైనా ప్రమోషన్ బీభత్సంగా ఉంటుంది, నెట్ఫ్లిక్స్కి మరి మన సినిమాకి ఎందుకు జరగలేదు ప్రమోషన్? అంటే ఏంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండదు సార్, ఇది స్ట్రాటజికల్ ప్లానే అయి ఉండాలి. అంటే నాకు నిజంగా తెలీదు అదే అన్న నాకు. అంటే ఓటీటీ ఇస్ అన్లైక్ థియేటర్స్ కదా సార్, ఓటీటీ థియేటర్స్ ఒకటి కాదు, థియేటర్స్కి ఏంటంటే ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఓటీటీకి ఓపెనింగ్ కాదు సార్, ఓటీటీ గోస్ ఆన్ ఫర్ ఎవర్, ఆ సినిమా ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది. సో ఫేస్ బై ఫేస్ ప్రమోషన్స్ పెట్టుకుంటారు సార్ వాళ్ళు. అట్లా కాదు, ఇప్పుడు ఆహా అమెజాన్ అన్నది ఏ రేంజ్లో చేస్తారో తెలుసు కదా మనకి, బిఫోర్ రిలీజ్. బిఫోర్ రిలీజ్ సార్ ఈ క్వశ్చన్ నాకు, అంటే టు బి ఆనెస్ట్ నాకు అనిపించింది, కానీ నాకు ఆన్సర్ అయితే ఇంకా దొరకలేదు సార్. అంటే దే హ్యావ్ అ డిఫరెంట్ స్ట్రాటజికల్ అప్రోచ్ అని నా ఫీలింగ్. అంతే నెట్ఫ్లిక్స్ యాజ్ అ స్ట్రాటజికల్ అప్రోచ్, ఏ సినిమాకి చేయరు వాళ్ళు, ఏ సినిమాకి చేయరు, ఏ సినిమాకి చేయరు సార్. అంటే నేను చూసినంత వరకు ఏ సినిమాకి వాళ్ళు చేయలేదు. సో ప్రాబ్లీ వాళ్ళు అప్రోచే డిఫరెంట్ అనుకుంటా, అంటే దట్స్ హౌ దే వర్క్. అంటే నెట్ఫ్లిక్స్ వర్క్స్ దిస్ వే, అమెజాన్ వర్క్స్ దిస్ వే, అలా ఏం ఇప్పుడు ఏంటి అది ఆహాలోకి షిఫ్ట్ అవుతుందా ఈ షార్ట్లీ? ఐ డోంట్ థింక్ సో సార్. ఓకే, మహా బాగానే వర్క్షాప్స్ చేశాడని బిఫోర్ ఒక 2-3 months ఆల్మోస్ట్ చేశాడు సార్, చేశాడు. ఏంటి అసలు ఆ 2-3 months వర్క్షాప్లో ఏం జరిగింది? అంటే నేను ఎక్కువ వెళ్ళలేదు సార్, ఎందుకంటే అప్పుడు షూట్లో ఉన్నాను. ఓకే, బట్ మిగతా అందరు యాక్టర్స్ చాలా అందరూ చేశారు, నేను కూడా ఒక 2-3 ఒక 2-3 5 సెషన్స్ అలా వెళ్ళాను నేను కూడా. అయితే ఎక్కువ మిగతా యాక్టర్స్ వెళ్ళారు సార్, బికాస్ అందరూ కొత్త వాళ్ళు సార్. అవును, సో వాళ్ళందరితో మహా అప్రోచే అంత. వీళ్ళంతా హీరోయిన్స్ అందరూ వెళ్ళారా? ఓకే, అందరూ వెళ్ళినట్టున్నారు సార్. ఒక 1 month వర్క్షాప్ జరిగిందండి సార్, జరిగింది. అయితే నేను అందులో ఒక ఫైవ్ సిక్స్ సెషన్స్కి వెళ్ళాను, బట్ మిగతాదంతా వాళ్ళకి, బికాస్ న్యూ యాక్టర్స్ వాళ్ళకి ఫియర్ ఉంటుంది అవన్నీ తీ. నేను ఒక నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఒక పెద్ద
ఏమంటారు ఈ రొటీన్స్ జరిగేవి సార్. ఎలా అంటే గట్టిగా బయటికి అరవడం, గట్టిగా నవ్వడం, సిగ్గు లేకపోవడం. అంటే ఇట్స్ ఆల్ బికాస్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో ఆ ఇన్హిబిషన్స్ ఉండకూడదు అనేది మహా పాయింట్. సో సెలెక్ట్ చేసుకుని అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దగ్గర నుండి చేయొచ్చు. నన్ను పిలవలేదేంటి ప్రజ్ఞ మరి సార్, యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. నన్ను పిలవలేదేంటి సత్యపోయినాక నేను పోడే అంటే. అంటే అదేం లేదు సార్, అంటే ప్రాబ్లీ తను అనుకుని నాకు చెప్పా కరెక్ట్ ఉందని తెలుసు, బట్ ఎందుకో మరి నా తర్వాత మరి ఏమనుకున్నారో తెలియదు. ఓకే, అంటే చాలామంది అనుకునేది అంటే ఉమామహేశ్వర రూప సారీ మహేష్ ఇంట ప్రతీకార అన్నది సినిమాని చాలామంది లైక్ చేశారు, బట్ అది రీమేక్ అంత వర్త అన్నది చాలామంది ఇండస్ట్రీలో డౌట్. ఇది సినిమా రీమేక్ చేస్తున్నారు ఏంటి అనే డౌట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఆ క్వశ్చన్ని. రిలీజ్ అయినాక ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు దానికి ఆన్సర్ ఉండొచ్చేమో, కానీ ఆ జర్నీలో మీ ఫీలింగ్ ఏంటి సార్? మహేష్ ఇంట ప్రతీకారం అనే ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మలయాళం ఆడియన్స్కి వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ సార్. ఎస్ సార్, అంటే కొన్ని సినిమాలు రీమేక్ చేయకూడదు అనే ఒక ఉంటుంది మనకి. ఉంటుంది కరెక్ట్ సార్, అంటే అది మలయాళం ఆడియన్స్ కూడా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ సార్. మహేష్ ఇంత ప్రతీకారం అనే ఫిల్మ్ 2016లో వచ్చింది, అంత పెద్ద హిట్ ఫిల్మ్ సార్. అక్కడ అది ఈరోజు వరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు, ఎందుకంటే 2020లో మహా అనే వ్యక్తి పట్టుకున్నాడు దాన్ని. ఐ పర్సనలీ ఫీల్ దానికి ఆ ఫిల్మ్ అర్థం చేసుకునే సెన్సిబిలిటీస్ వేరే ఉంటాయని నాకు అనిపించింది సార్. అది లక్కీ దట్ మహా హ్యాజ్ ఇట్, అంటే తను దాన్ని అడాప్ట్ చేసిన వే కూడా. అంటే ఐ కెన్ టెల్ యూ, నేను చాలా డీటెయిల్ చెప్పగలుగుతాను సార్, అంటే మహా దాన్ని ఏ విధంగా మార్చాడు ఆ సినిమాని కథ మూలక తీసుకొని. అంటే ఫ్రమ్ డే వన్ నేను కలిసినప్పటి నుంచి మహా నాకు చెప్పింది ఒకటే, శ్యామ్ పుష్కర్ నుంచి మనం కథ తీసుకుంటున్నాం, ఉమామేశ్వర గురూపస్య అనే సినిమా చేస్తున్నాం అన్నదే. అండ్ తను క్లియర్గా చెప్పిన ఇంకో విషయం ఏంటంటే సినిమా చూడొద్దు. ఓకే, నేను చూడలేదు. నేను 2016లో థియేటర్లో చూశాను సార్, అది దట్ వాస్ ద ఓన్లీ టైమ్ ఐ సా ద ఫిల్మ్. నువ్వు సినిమా చూడొద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు, నేను చూడలేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతామని ఒకటి తను, ఎందుకంటే హీఈస్ రైటింగ్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్ సార్. అంటే తన ఐడియా వేరు, అంటే ఆ స్మాల్ డీటెయిలింగ్ మీకు నేను చెప్తే నేనే ఆశ్చర్యపోయాను. అంటే మహా చాలా ఆలోచించాడు సార్. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మన మహేష్ చాలా వల్నరబుల్ క్యారెక్టర్, లేడీ ఆఫ్ ద హౌస్ క్యారెక్టర్. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా భయస్థుడు కూడా, భయం ఉంటుంది అతనికి. అంటే అన్నెసరీగా ఎవరితోనే గొడవ పెట్టుకోడు, కొంచెం పిరుకోడు, కొంచెం అంటే పిరుకోడు ఇన్ ద సెన్స్, అంటే అన్నెసరీగా ఎవరితోనే గొడవ పెట్టుకునే వ్యక్తి కాదు. అది ఎక్కడ మీకు తెలుస్తుందంటే ఈ ఫైట్, ఈ బనానా ఫైట్ ఏదైతే మీరు మూలం, మీరు స్టార్ట్ చేసిన ఒక మీ మూలంగా స్టార్ట్ అయిన ఆ ఫైట్కి ముందు ఒక సీన్ పడింది, ఒక షాట్ పడింది. ఏంటంటే అదే ఆటోని వీడు గుద్దబోతాడు. ఎస్, మహేష్ వెళ్ళి గుద్దబోతే అతను ఎరా దిగమంటావా అని అడుగుతాడు. ఎరా దిగమంటావా అంటే మహేష్ ఆ వదిలే నాదే తప్పులే అని బండి పక్కన నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు. ఇన్ఫాక్ట్ తప్పు మహేష్ది కాదు, కరెక్ట్, బట్ మహేష్ అంటే డజన్ వాంట్ గెట్ ఇన్ టు ఇట్. అలాగే ఇంకో డీటెయిలింగ్ ఏంటంటే, అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ, అది ఒరిజినల్ లేదా షార్ట్ నేను చూడలేదు. లేదు సార్ అలాగే సినిమా మీరు చూస్తే ఓ పాయింట్లో మహేష్ ఆఫ్ మన షాప్లో కూర్చొని, స్టూడియోలో కూర్చొని అలా చెప్పుల దుకాణం వైపు ఇలా చూసి సర్లే అని వెళ్ళి చెప్పులు వేసేసుకుందాం డిసైడ్ అవుతాడు. ఆ షాట్ ఉంటుంది. అంటే మహేష్ ఇస్ లైక్ ఎనీ అదర్ గై, అంటే ఏదో కోపంలో నేను ఒక శబ్దం చేశాను, మూడో రోజు చల్లారిపోద్ది ఎవరికైనా సరే. సో మహేష్ కూడా చల్లారిపోయింది, సరే ఏంటి చాలా ట్రై చేసాం, వాడు దుబాయ్లో ఉన్నాడు. ఉంది సార్, ఉంది. ఇది ఇవన్నీ ఒరిజినల్ లేని సార్ నేను చెప్తున్నా, అంటే మహా ఎలా అడాప్ట్ చేశాడో చెప్తున్నాను నేను. కరెక్ట్గా వెళ్ళే టైంకి ఆ జ్యోతి అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, వచ్చి ఫోటో తీయమని అడిగితే ఇంకా మహేష్ ఆగిపోతాడు, అక్కడికి వెళ్ళాల్సిన వాడు ఆగిపోతాడు. ఓకే, అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మైన్యూట్ డీటెయిలింగ్, లైక్ స్వాతి అనే క్యారెక్టర్, స్వాతి మహేష్ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి, తన అమ్మాయి ఎపిసోడ్ అంతా వర్షాకాలంలో జరుగుతుంటుంది. వర్షాకాలం జ్యోతి అనే అమ్మాయి ఒక మన శరదృతువు టైంలో వస్తుంది. ఆ రెండులకి డిఫరెన్స్ మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే శరదృతువులో వచ్చే పూలే ఆ ఎల్లో పూలు, అవి వలిసా ఫ్లవర్స్. ఓకే, వలిసా ఫ్లవర్స్ అని అంటే పైనుంచి వేస్తాడు కదా సార్, సుహాస్ పైనుంచి నేను ఫోటో తీసే ఆ వలిసా ఫ్లవర్స్, అది ఓన్లీ శరదృతువులో వచ్చే ఫ్లవర్స్ అవి. ఓకే, సో స్వాతి వర్షం ఎలా అయితే తన ఎమోషనల్గా కనెక్ట్ అయిన స్వాతి
వర్షం అయితే జ్యోతి శరద్ ఋతువులో వచ్చే అంటే దానికి సింబాలిక్ కనెక్షన్ ఏంటంటే ఆ వలిస ఫ్లవర్స్, ఆ వలిస ఫ్లవర్స్ కేవలం శరద్ ఋతువులోనే వస్తాయి. అందుకనే మేము పర్టికులర్గా వి చోజ్ అక్టోబర్, ఎందుకంటే ఆ మంత్లో తప్ప మళ్ళీ ఉండవు అవి. మేము షూట్ చేయడానికి కారణం కూడా అదే. సో ఇది మళ్ళీ అంటే ఇట్స్ కంపారిజన్ సార్. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే వెళ్ళిపోవలసిన వెళ్ళలేకపోతే ఉన్నా వెళితేగానే ఉంటుందని రాఘవన్ సార్ మా ఫాదర్ క్యారెక్టర్ డైలాగ్ చెప్తారు. చెప్పినప్పుడు స్వాతి కారుకి వెళ్ళిపోతుంటుంది, వర్షం పడుతుంటుంది. ఆ డైలాగ్ చెప్పిన వెంటనే అలా స్లో ట్రాన్సిషన్లో వర్షం ఆగిపోతుంది ఇక్కడ. సో స్వాతి కారుకి వెళ్ళిపోయిన తర్వాత వర్షం మహేష్ షాట్లో వర్షం ఆగిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే గుమ్మం మీద కూర్చొని నాన్న నేను షాప్ వరకు వెళ్ళి వస్తానంటే షాప్ కాదు స్టూడియో అంటాడు నాన్న అని మహేషు వెళ్ళని ఉన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోతే ఉన్నా వెళితేగానే ఉంటుంది. రెండు మనసులు రెండు మనుషులు ప్రేమించుకుంటారు, రెండు మనసులు విడిపోతాయి అని ఒక డైలాగ్ చెప్తారు. మహేష్ కథ ఒక అంటే హీస్ రియలైజింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. ఆవిడ గుమ్మ మీద కూర్చొని ఆకాశంలోకి అలా చూస్తే నాన్న చెప్తున్న డైలాగ్కి వర్షం ఆగిపోతుంది. అప్పుడు స్వాతి అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే, సో నౌ ద స్వాతి ఫేజ్ ఎండ్స్ దేర్. అంటే స్వాతి అనే అమ్మాయి ఆ వర్షంతో పాటు వెళ్ళిపోయింది, అయిపోయింది. దెన్ కమ్స్ దిస్ గర్ల్, ఒక శరద్ ఋతువులో వచ్చే అమ్మాయి. ఓకే, అండ్ తనదంతా ఒక వేరే ప్యాటర్న్ ఉంటుంది. సో డీటెయిల్స్ లైక్ దిస్ సార్. ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరిజినల్కి అంటే మనకి వెరీ ఇంపార్టెంట్ డీటెయిలింగ్ ఇది. అందులో ప్రతిసారి మహేష్ ఏంటంటే అక్కడ ఆ సినిమాలో ఫాద్ గారు ప్రతిసారి ఒక బైబుల్ ఫ్రీ వర్సెస్ ఉంటాయి. ప్రతిసారి తను ఏం చేయాలనుకున్నా ఫస్ట్ అది చూసి అందులో ఏదో వస్తుంది, ఏదో ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం చూసి ఓకే దాని ప్రకారం చేస్తుంటాడు. తను ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఆ శ్లోకాలు చదువుతుంటాడు. మనం ఇక్కడ ఒక శ్లోకం అలా కాకుండా ఒక మనిషి చెప్తాడు. ఆ మనిషే రాఘవన్ సార్, తండ్రి క్యారెక్టర్. ఎందుకంటే మనకి అలాంటి ఇది లేదు సార్, ఇక్కడ మనకి ఆ కల్చర్ లేదు. కల్చరల్ డిఫరెన్స్ అంటే ఎందుకు ఈరోజు ఉమామేశ్వర గురుపస్య ఇంత బాగా మాట్లాడుకుంటున్నారంటే దాన్ని చాలా చక్కగా దాన్ని అడాప్ట్ చేసేది సార్. ఈ మన తెలుగు నేటివ్ టీకి, మన అరకు వ్యాలీ నేటివ్ టీకి చాలా చక్కగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది చాలా ఈజీ, అదే పెట్టడం చాలా ఈజీ. బట్ మహేష్ మన మహేష్ ఫాదర్ సపోర్ట్ చేస్తుంటాడు. అందుకనే ఈరోజు ఫాదర్ సన్ క్యారెక్టర్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు రిలేషన్ చాలా బాగుంది. అండ్ అలాగే మహేష్ ఆర్క్ కూడా, అంటే ఒక అమాయి కూడైనా భయస్థుడైన ఒక ఉమామహేశ్వరరావు. అందుకే ఫాదర్ క్యారెక్టర్ కూడా ఎక్కడో కొంచెం సీరియస్గా ఉంటాడు మహేష్ పైన. ఈడేంటి, ఈడెప్పుడు తెలుసుకుంటాడు లైఫ్ని అన్న ఒక చిన్న లుక్ ఉంటుంది ఆయనలో. సో ప్రతి సో ఎప్పుడైతే స్వాతి వదిలిపోయిన తర్వాత జోగినాథ్ వచ్చి మహేష్ని కొట్టిన తర్వాత ఫాదర్ అబ్జర్వ్స్ హిమ్, ఓకే ఈడు మారుతున్నాడు, ఈడో ఆ రసాయన ప్రక్రియ స్టార్ట్ అయింది అని ఒక సింబాలిక్ ఇవి ఉంటాయి. అండ్ దెన్ స్లోలీ హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు అ డిఫరెంట్ ఇండివిజువల్ ఆల్టుగెదర్ బికాస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ స్వాతి, బికాస్ ఆఫ్ జోగినాథ్. ఓకే, అండ్ దెన్ హీ బికమ్స్ అ కంప్లీట్ గై. సో డీటెయిలింగ్ చాలా అంటే నేను చాలా చెప్పగలుగుతాను సార్ ఇలాంటి డీటెయిలింగ్ అంటే. నేను ఏంటంటే ఇది ఇలాంటి విషయాలు తెలుసుకునేది అంత జర్నీ చేసిన ఆర్టిస్టులు అంటే టెక్నీషియన్స్కి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఒక ప్రేక్షకుడు ఫస్ట్ టైం చూసే ప్రేక్షకుడు ఇవన్నీ కనెక్ట్ అవుతారా సార్? అన్నీ అవ్వకపోవచ్చు, బట్ కొన్ని అయితే గ్యారంటీ అవుతారు సార్. అన్నీ అవ్వకపోవచ్చు, మీరు అన్నది కరెక్ట్. అంటే అంటే సార్ ఏ సినిమాలో అయినా డైరెక్టర్ అనుకున్నవి చాలా మటుకు మనం పట్టలేము సార్. చాలా మటు ఇది మన ఉమామేశ్వర గురుపస్య కాదు సార్. టేక్ ఎనీ ఫిల్మ్, డైరెక్టర్ కొన్ని అనుకుని పెట్టేవి విజన్ మనం కొన్నిసార్లు పట్టలేం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లఫ్ మాస్టర్లో గోపి గారు నన్ను ఒక గొంగల్ పురుగుతో నా క్యారెక్టర్ను గొంగల్ పురుగుగా పెట్టి ఆడు మారే టైంకి ఒక సీతాకోక చిల్లక ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి వేస్తాడు. అది ఇంటర్నల్ డీటెయిలింగ్ కొన్నిసార్లు మనం చెప్పక్కర్లేదు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కానప్పుడు అది ఓకే, దట్స్ ఓకే. సో అలా మన ఉమామేశ్వర గ్రూపస్లో అలాంటి హిడెన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి సార్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మహేష్ చెప్పండి సార్, చెప్పండి. అమ్మాయిని స్వాతిని కలిసేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కలవడానికి వెళ్తాడు కదా, తినే పొంగడాలు తయారు చేసి వెళ్తాడు. అంటే అక్కడ మహా చెప్పాలనుకుంది ఏంటంటే మహేష్కి వంట చాలా బాగొచ్చు. అతని ఇంట్లో అతను ఒక లేడీ ఆఫ్ ద హౌస్, ఉమెన్ ఆఫ్ ద హౌస్ అంటే కొడుకైనా చిన్నప్పటి నుంచి నాన్న చూసుకున్నాడు. ఇంట్లో తను ఒక ఆడదిక్కులా ఉన్నాడు ఉమామేశ్వరరావు. సో తనంతట తనే పొంగడాలు తీసి తీసుకుని వెళ్తాడు, నేనే చేశా నీకు ఇష్టమని అంటాడు కదా. సో ఆ డీటెయిలింగ్ అంతా వేరేగా క్రియేట్ చేశాడు సార్. అంటే హీఈస్ అ హీ హీ ఈజ్ హీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్ ఉమామహేశ్వరరావు. సో
అలాంటివి ఈ ఒక్క ఆన్సర్ తో మళ్ళీ వ్యూస్ పెరుగుతాయి నేనే చూస్తాను మళ్ళీ యా అబ్సల్యూట్లీ సార్ యు షుడ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి సార్ అండ్ అంటే ఈ సినిమా యాక్చువల్ గా తమిళలో ప్రదర్శన చేశారు చేసినప్పుడు అది ఫ్లాప్ అది ఆయన అంత పెద్ద టాప్ డైరెక్టర్ చేసినప్పుడు ఫ్లాప్ అయిపోయింది అన్న ఒక చిన్న హెసిటేషన్ ఏం రాలేదా మీకు లేదు సార్ మహా మన డీటెయిలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది సార్ అంటే ప్రాబ్లీ అది ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు నిజంగా తెలియదు సార్ నేను సినిమా చూడలేదు ఎందుకంటే నేను ఒరిజినలే చూడలేదు అది అసలు చూడలేదు ఎక్కడో మహా మీద నమ్మకం సార్ అంటే మనోడు మహా ఆల్సో అతను సమ్వాట్ పూరి గారు లాగే సార్ అంటే నాకు అనిపించేది తను చేసేది చెప్తాడు ఓకే అంటే ఏదో ఊరికే చెప్పాలని చెప్పడు హీ ఫాలోస్ ఇట్ హీ లివ్స్ బై వాట్ హీ టాక్స్ అలాంటి వ్యక్తి నాకు అలాంటి వ్యక్తులు అంటే చాలా ఇష్టం అండ్ సో మహా ఏం చేయగలడో నాకు అఫ్కోర్స్ నాకు మహా గురించి ముందు నుంచే తెలుసు కంచర్పాలనకు ముందు నుంచి నేను మహా ఒక సినిమా చేయాలి అవునా ఫస్ట్ మహా నన్ను అప్రోచ్ చేయడు ఒక సినిమాతో అది అన్ఫార్చునేట్లీ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడం వల్ల జరగలేదు సినిమా అప్పుడు మహా నేను ఒక వేరే ఫిల్మ్ చేసుకొని వస్తాను సత్య చాలా కాలం ట్రై చేశాడు 6 నెలలు ట్రై చేసి విసిగెత్తిపోయి నేను ఓ సినిమా చేసుకొని వస్తాను అది చిన్న సినిమా అది నేను అందరికీ చూపించి నాకు మంచి పేరు వస్తుంది ఐ మీన్ సారీ నన్ను నమ్ముతారు జనాలు అది నేను చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళి చేసిన సినిమాయే కేర్ ఆఫ్ కంచర్పాలెం ఓకే దాని తర్వాత నేను మహా పెద్దోడైపోయాడు పెద్దోడంటే ఇన్ ద సెన్స్ నౌ హీ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చేసింది సినిమాకి నేను ఇంకా ఓకే మనోడు హీస్ నౌ బిగ్ మంచి లీగ్లోకి వెళ్ళాడు నేను ఇంకా ఎప్పుడు అనుకోలే 1 ఫైండర్ రాత్రి 12 గంటలకు మెసేజ్ వచ్చింది సత్య కెన్ ఐ కాల్ యూ ఈ ఇతను ఈ మనిషి రాత్రి 12 గంటలకు కెన్ ఐ కాల్ యూ అంటే 12 గంటలకు ఎవరైనా కెన్ ఐ కాల్ యూ అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంటుంది ఊరికే అది కూడా సంవత్సరం నుంచి అంటే మేము అసలు మాట్లాడుకోలేము మధ్యలో మహాన్ సత్య నేను ఇలా సినిమా అనుకుంటున్నాను నాకు అందులో నువ్వు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనం కలవచ్చా అంటే కలిసాం నువ్వు నాకు ఈ సినిమా చేసి పెట్టాలి అక్టోబర్లో డేట్స్ కావాలి అన్నాడు ఏ సినిమా అన్నాను ఇది సినిమా అన్నాడు అక్టోబర్లో కాదు నువ్వు ఇంకో 3-4 అక్టోబర్లో తీసుకో అని చెప్పి వెంటనే ఇమీడియట్గా అండ్ దట్టు అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే మహాలో మళ్ళీ వచ్చాడు సార్ తిరిగి అంటే చాలా రేర్గా జరిగే విషయాలు ఇవి అంటే తను ఏదైతే అంటే చెప్పాడో అదే జరిగింది కంచపాలన్ తర్వాత మళ్ళీ తను చేసిన సెకండ్ సినిమా నాతోనే సో ఆ విషయంలో నాకు చాలా గ్రాటిట్యూడ్ మహా అంటే అట్ ద సేమ్ టైం నేను అన్నాను కదా సార్ హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ సో ఐ లైక్ హిమ్ దట్ వే ఫస్ట్ అనుకున్న సబ్జెక్ట్ మరి అదేమైంది అది ఇంకా ఉంది సార్ ఉంది ఇంకా వర్క్ చేస్తున్నాడు అన్నాడు ఈ మధ్య ఎప్పుడో మళ్ళీ మాట్లాడితే ఏంటి దాని పేరు రంగస్థలం సార్ సినిమా పేరు రంగస్థలం నా బా చాలా నచ్చిన సినిమా అది చాలా బాగుంటుంది సినిమా నాకు మా అందరికీ తెలియదు ఏంటంటే మహా యాక్టర్ సార్ యాక్చువల్లీ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్ ఆ కథ చెప్తున్నంతసేపు మనోడు యాక్ట్ చేసి చెప్తున్నాడు నాకు అన్ని సీన్స్ నేను అన్నా మహా ఇది నేను చేస్తాను కానీ ఆ పాత్ర నువ్వు చేయాలని అడిగాను అంటే లేదు సార్ నేను అంటే అప్పుడు కొత్తలో కదా లేదు సార్ నేను కాదండి నేను చేయనండి నాకు ఆ డైరెక్షన్ చేస్తాను లేదు లేదు నువ్వు చేయి అంటే సరే చేస్తానని ఒప్పుకున్నాడు లాస్ట్కి అన్ఫార్చునేట్లీ ఫిల్మ్ అవ్వలేదు బట్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ చేశాడు కదా మన ఇప్పుడు అంటే మహా లేడు కాబట్టి టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాను నేను మామూలు ఇప్పుడు టైటిల్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అన్నది చాలామందికి కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది అంటే ఇంత నోరు తిరగని టైటిల్ ఎందుకు రా పెట్టారు ఇల్లు అని అంటే కొంచెం ఆ విషయంలో ఏమన్నా మీరు ఎట్లా కన్విన్స్ నాకు టైటిల్ చాలా ఇష్టం సార్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఎందుకంటే దానికి మహా చెప్పినప్పుడే చెప్పాడు ఏంటంటే ఉమామహేశ్వరుడు అన్నాడు శాంతికి దాని మీనింగ్ లేదు నేను అనట్లేదు అంత పెద్ద టైటిల్ పెట్టేసరికి మామూలు జనాలకి ఇంకా అది ఇంకా అది నానడం అన్నది చాలా కష్టం అయ్యే టైటిల్ అన్నది వెరీ యాప్ టైటిల్ సార్ అది యాప్ట్ అని అనట్లేదు నేను అనట్లేదు కానీ కొద్దిగా అంత పెద్దది అయితే కొంచెం నోరు తిరగడం కష్టం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అన్నది అనేది ఒక మామూలు రిక్షా దొక్కునే వాడికి అది ఏమని చెప్తాడు ఎట్లా ప్రమోట్ చేస్తాడు దాన్ని ఓకే ఓకే అంటే ఆ విధంగా అంటున్నారా అంటే ఏమో సార్ నాకు చెప్పగానే కనెక్ట్ అయిపోవడం వల్ల ప్రాబ్లం నేను ఎప్పుడు అది ఆలోచించలేదు కంచర్పాలెం అనుకో కంచర్పాలెం అంటే అన్నీ అంత చిన్న ఉండవు కదా సార్ అంటే ఈ సినిమాకి ఉమామహేశ్వరరావు అని కూడా పెట్టలేము దానికి ఓ రీజనింగ్ ఉండే అంటే నాకు టైటిల్ చెప్పగానే నేను కనెక్ట్ అయిపోయాను సార్ టైటిల్ ఐ లవ్డ్ ఇట్ కాకపోతే ఈ యాంగిల్ ఆలోచించలేదు సార్ నేను అంటే నోరు తిరగని టైట్లా లేకపోతే ఎందుకంటే నేను చెప్పగానే లవ్లో పడిపోయాను కాబట్టి నాకు దాని మీద చాలా ప్రేమ ఎక్కువ మామూలుగా ఇది సినిమా బిగినింగ్లోనే అసలు
బాడీ వర్కౌట్ చేసేద్దామని వెళ్ళిపోయామంట. ఏది క్యారెక్టర్ కోసం వద్దొద్దు వద్దమ్మా అంత వద్దు అని అన్నారంట మా నిజమైనది. కాన్సెప్ట్ బేసికల్ గానే నాది షోల్డర్స్ కొద్దిగా బ్రాడ్గా ఉంటాయి. ఓకే క్యారెక్టర్ మనకు తెలుసు, మీకు తెలిసిందే కదా. సో దానివల్ల నాకు మహా చెప్పింది ఏంటంటే, నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మహా ఏమన్నాడు అంటే షోల్డర్ వర్కౌట్ చేయొద్దు అన్నాడు. ఓకే ఓకే. ఎందుకంటే నాకు ఈ ఏమంటారు ఈ బాల్ కైండ్ ఆఫ్ లుక్ వద్దు నాకు, అది దిగిపోవాలి అంటే నేను 10 kilos తగ్గాను సార్ సినిమాకి. ఓన్లీ సర్క్యూట్ ట్రైనింగ్ చేసి, ఐ మీన్ ఫంక్షనల్ ట్రైనింగ్ చేసి ఒక 10 kilos తగ్గాను. అంటే బాడీ వెయిట్ ట్రైనింగ్ కాదు సార్, ఓన్లీ ఫంక్షనల్ ట్రైనింగ్. ఒక 10 kilos తగ్గి, సో అందుకనే ఉమామేశ్వరరావు కొద్దిగా అన్ని జారి నీట్గా ఒక ఒక సామాన్య మనిషిలా ఉండడానికి ట్రై చేశా. అంటే ఈ షోల్డర్ బాగా తగ్గిపోయింది వెళ్ళేటప్పటికి. ఓకే ఓకే ఓకే. అండ్ స్ట్రీట్ డాన్స్ అమ్మాయి అది ఉందే చాలా, అది డాన్స్ ఉంది కదా అమ్మాయి రూపాది సార్, అది చాలా బాగా మంచి అప్లాజ్ వచ్చింది. చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్. ఆ షూట్లో అప్పుడు ఆ టైంలో ఉన్నాం అక్కడ. ఉన్నాను సార్, అక్కడే ఉన్నాను. అంటే కట్ షార్ట్స్ కదా అవి రెండు, అది అవన్నీ కట్ షార్ట్స్ సార్. అదంతా సింగిల్ టేక్ సార్. సింగిల్ టేక్ సార్, మొత్తం సింగిల్ టేక్. మొత్తం సింగిల్ టేక్. వాళ్ళందరూ చాలా కష్టపడి చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి. టూ కెమెరాస్? టూ త్రీ కెమెరాస్? ఒక కెమెరా సార్. క్లోజెస్ కెమెరా కదా, క్లోజెస్ ఉన్నాయి, క్లోజెస్ పడతాయిగా మరి. అంటే అది ఒక 4-5 సార్లు చేశారు సార్, అదే డాన్స్ 4-5 సార్లు చేశారు. ఏంటి అక్కడ ప్రాక్టికల్ ఎలాంటి ఇబ్బందులు అయ్యాయి ఆ షూట్ చేస్తే? బికాస్ అంటే పాడేరులో షూటింగ్ చేస్తున్నాం సార్, సో ఆబ్వియస్లీ జనాలు ఏదో జరుగుతుందని ప్రాబ్లం కదా. బట్ ఓ పాయింట్ అయ్యేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, హ్యాపీగా అందరూ కూర్చొని చూసారు. మాకు కూడా అదే కావాలి, ఎందుకంటే సినిమాలో అది ఫ్లాష్ మాబ్. అచ్చా కంటిన్యూస్ షాట్ అంటే ఓకే, అది షార్ట్స్ అంటే కష్టమే. కంటిన్యూస్ షాట్, కంటిన్యూస్ షాట్. ఓకే ఓకే. అంటే నేను ఆఫ్కోర్స్ అవన్నీ కొన్ని వేరే డీటెయిల్స్ మాట్లాడతాను సార్ తర్వాత. బట్ అండ్ ముఖ్యంగా నేను ఈ సినిమాలో అంటే ఇంకో వ్యక్తి మహాతో పాటు నేను చెప్పాల్సిన వ్యక్తి ప్రవీణ గారు సార్. అంటే ఆవిడ యుఎస్లో కార్డియాలజిస్ట్, అంటే వెరీ బిగ్ పొజిషన్. కానీ ఆవిడకి సినిమాలు అంటే పాపం ఎంత ఇష్టం అంటే, షీ లవ్స్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ ప్రాసెస్. అండ్ ఎప్పుడు మాట్లాడినా ఇది చేయాలి అది చేయాలి, నేను ఐ హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్ నేను. అంటే తనకి ఎంత ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అంటే సార్, కొన్నిసార్లు నాకే మనకు అంత ఉందా అని అనిపిస్తుంది. అంటే ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు షీ లవ్స్ ఫిల్మ్ మేకింగ్. అంటే ఇన్ఫ్యాక్ట్ తను జాబ్ అంటే కొన్నాళ్ళు సెలవు పెట్టేసి తను చేస్తున్న జాబ్కి ఇక్కడికి వచ్చి ఉమామేశ్వర గ్రూప్ వస్తే చేసింది ఆవిడ. అంటే ట్రూలీ ట్రూలీ ఇట్స్ యూనో ఐ రెస్పెక్ట్ లాట్ ఆవిడకున్న ప్యాషన్. కానీ ఒక అంటే తెలుగు సినిమాని వరల్డ్ సినిమాకి పరిచయం చేయాలనే ఒక తపన సార్ ఆవిడది. అంటే ఇక్కడ ఉన్నారు మేకర్స్ చేయాలి, ఆ ప్రాసెస్లో పరిచయమైన వ్యక్తి మహా. అండ్ అదే జరిగింది అండ్ ఐ మీన్ కేర్ ఆఫ్ కంచర్పాలంతో. అండ్ ఈవెన్ ఈ ఫిల్మ్ కూడా పాపం ఎప్పుడు వచ్చినా ఆ సెట్లో కూర్చొని ఏదో ఒకటి నెక్స్ట్ స్కెడ్యూలింగ్ ఇది ఏది కూర్చొని కంటిన్యూస్, అంటే వెరీ వెరీ ఇన్ఫెక్షియస్. అంటే తను తన వర్క్ కానీ తన ప్యాషన్ కానీ. సో ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. మొన్న చూశాను అంటే ఈ పైరసీ అనేది ఒక ఫోర్స్, ఇది డౌన్లోడ్ చేసుకోవడం అనేది కామన్ ప్రతి సినిమాకి. యూట్యూబ్లో కూడా విపరీతంగా నా తెలిసి మధ్యకాలంలో అన్ని యూట్యూబ్లో పెట్టడం నేను ఎప్పుడు చూడలేదు. అసలు మన సినిమా అంత వచ్చాయి, దాని మీద ఏంటి అసలు, దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దాని మీద అసలు ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది సార్, బాగా అంటే పైరసీ ఈజ్ ఆల్వేస్ అ వెరీ బ్యాడ్ థింగ్ సార్. అంటే మీకు తెలుసు కదా సార్ ఎంత కష్టపడతాము మనం, అంటే ఆన్ ద సెట్ 30 రోజులు కష్టపడి సడన్గా ఎవరో దాన్ని ఊరికే అలా చూసేస్తుంటే బాధేస్తుంది సార్, చాలా బాధేస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి సార్, ఎంత కంట్రోల్ చేయాలన్నా అది పుట్టగొడుగులో పెరుగుతుంది. దానికంటే హార్డ్ రూల్స్ రావాలి, అంటే సోర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరగాలి. అవి జరగని పక్షంలో మనకి ఏంటంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా, నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత బయట చాలా లింక్స్, ఇలా నేను చూశాను చాలా లింక్స్ వచ్చాయి, దాన్ని ఇమీడియట్లీ మేము రిపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే ఆన్ అ హోల్ ఎలా కంట్రోల్ చేయాలి అన్నది టు బి ఆనెస్ట్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూర్చొని అదే ఆలోచిస్తున్నారు సార్. ఇప్పటికీ సొల్యూషన్ అంటే ఎక్కడో ఒక స్ట్రిక్ట్ రూల్ రావాలేమో, అంటే రూల్ లేకపోతే ప్రాబ్లీ ప్లే చేస్తున్న థియేటర్స్లోనే ఏదో ఒక మెకానిజము. అంటే నేను లాస్ట్ టైం విన్నాను సార్, ఒక ఇజ్రాయిలీ డివైస్ ఏదో ఉంది, అది ఏదైతే అంటే స్క్రీన్ పైన పెడతారంట. సో అదేంటంటే ఇట్ క్యాప్చర్స్ ది ఎంటైర్ ఆడియన్స్ ఫ్రమ్ అదో కెమెరా అనమాట. సో ఎక్కడి నుంచైనా కెమెరా బయట పాపప్ అయితే
వీ నో విచ్ సీట్ నెంబర్ ఇస్ షూటింగ్ ఆర్ ఇట్స్ ఫిల్మింగ్ అని తెలుస్తుంది మనకి. సో వాడిని పట్టుకునే మనం పట్టుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఒక టెక్నాలజీ అయితే వచ్చింది, అది మాటల్లో ఉందంట. అలాంటివి ఇంకా వేరేవి వచ్చాయి. సో ఫైనలీ ప్రాబ్లీ విల్ ఫైండ్ అ సొల్యూషన్ సార్, అన్నిటికీ దొరుకుతుంది కదా, దీనికి కూడా దొరుకుతుందని అనుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ థింక్ వీ మైట్ హ్యావ్ టు ఫేస్ ఇట్. థియేటర్ ఓనరే దానికి కుమ్మక్క అయిపోతే ఏం చేస్తాము సార్? కంచే అదే నాకు తెలుసు, అది హ్యాపన్ సార్. ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ నాట్ అ స్మాల్ ఇష్యూ సార్. అది అంటే దాని రూట్స్ చాలా పెద్దవి, అంటే దాని పెద్ద పెద్ద మాఫియా ఉంది. సో బట్ యుఎస్లో ఇలాంటి వాళ్ళు లేనట్టుంది కదా, అక్కడ అక్కడ ఇలాంటి సార్ ఉంది సార్, యుఎస్లో కూడా ఉంది సార్. ఫస్ట్ సెకండ్ డే థర్డ్ డే కల్లా వెబ్ ప్రింట్ వెబ్ రిప్లై వచ్చేస్తుంటాయి పాపం వాళ్ళకి. ఎవ్రీవన్ ఫేస్ ఇట్ సార్, ఎవ్రీవన్, ద ప్రాబ్లమ్ ఇస్ ఎవ్రీవేర్ సార్. నేను అంటే కొన్ని కమెంట్స్ చూస్తుంటే బాధ వేస్తుంటుంది సార్, నెట్ఫ్లిక్స్ ఆర్ మూవీ రూల్స్ అనేది పెడుతుంటారు. అదేదో వెబ్సైట్ అంట, నాకు తెలియదు అది. మూవీ రూల్స్ అది అదేంటి సార్? అది టారెంట్ వెబ్సైట్? టారెంట్ కాదు, మామూలు ఒక సైట్ అది, అందులో వచ్చేస్తాయి ఫిల్మ్స్. అంటే అంత ధైర్యంగా నెట్ఫ్లిక్స్ ఆర్ మూవీ రూల్స్ అని ఒకరు పెడుతున్నారంటే, అంటే యునో వాట్ ఐమ్ సెయింగ్, అట్ వాట్ లెవెల్ వీఆర్ ఓపెన్గా ఇక్కడ చూడండి సినిమా అని చెప్తే ఇంకేం చేస్తాం సార్? అంటే అది నేను ఇందాక అన్నాను సార్, కామన్ సెన్స్ ఇష్యూస్ ఇది కూడా వన్ ఆఫ్ దెమ్ సార్. అంటే ఐ పర్సనలీ ఫీల్ ఎక్కడో అది మనలో లేకపోతే మనం కర్బ్ చేయలేం సార్. అంటే గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా. అవును, ఏంటి ఇంకా సినిమా గురించి అంటే ఏ పర్సనల్ ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమా మొత్తంలో? సినిమా టోటలీ ఇట్స్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ సార్, కంప్లీట్లీ ఇట్స్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. 35 డేస్ ఆఫ్ ప్యూర్ మ్యాజిక్ ఫర్ మీ. ఎందుకంటే ఓకే అంటే మహా నేను డిస్కస్ రోజు డిస్కస్ చేసుకుంటూ, అంటే ఒకటి ఏంటంటే ఆర్కా మీడియా సార్, ఆర్కా మీడియా అనే పెద్ద సంస్థ మీ కింద చెప్పినట్టు బాహుబలి తర్వాత సినిమా అంతకంటే ఆనందమే ఉంటుంది సార్. అంటే వీ ఆల్ లవ్ ఇట్, వీ ఆల్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్. బాహుబలి తర్వాత సినిమా అంటే అందరూ చూస్తారు తెలుసు మనకి. అండ్ మహా అయితే మహా నాకేం చెప్పాడంటే, సత్య మనం ఉమామహేశ్వర అలా సినిమా చేయడం కాదు, మనం ఉమామహేశ్వర అలా ఉందాం, మహేష్లా ఉందాం బయట కూడా అని సినిమా షూట్ స్టార్ట్ అవ్వని ఒక 2 మంత్స్ ముందు నుంచే నాకు మహా నేను మాట్లాడుకుంది ఏంటంటే, లెట్స్ నాట్ రియాక్ట్ టు సిచ్యువేషన్స్, రియల్ లైఫ్లో కూడా మహేష్లా ఉండడానికి ట్రై చేద్దాం అని చెప్పి మేము ఒక ట్రై చేసాం. అంటే నేను ట్రై చేశాను, మహా కూడా ట్రై చేశాడు. నేను అన్న మహా కష్టమేమో అంటే, లేదు ట్రై చేద్దాం సరే ట్రై చేస్తాం. ఒక 5 రోజులు అయిన తర్వాత మహా ట్రై చేస్తున్నాను బాగుంది కానీ ట్రాఫిక్లో కుదరట్లేదు, రియాక్ట్ అయిపోతున్నాను ట్రాఫిక్లో అంటే ట్రై చేయి అంటే టువర్డ్స్ ది, అంటే అది నాకు చాలా హెల్ప్ అయింది సార్. అంటే ఫిల్మ్ ఎట్లా ఉండేవాడు బయట ఎగ్జాంపుల్? అంటే ఎగ్జాంపుల్ అది సార్, అంటే నాకు ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎవడైనా పాటించిపోయినప్పుడు నాకు కోపం వస్తుంది, ఏదో ఒకటి సడన్గా రియాక్ట్ అయిపోతాం, అనుకోకుండానే రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ రేట్ తగ్గించుకున్నాను వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఆలోచించి. మహేష్ అయితే ఏం చేస్తాడు ఓకే ఇలాంటి సిచ్యువేషన్లో, కామ్గా వెళ్ళిపోతాడు, ఆడి పని చూసుకున్నాడు అలా. అంటే సార్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను, నాకు సినిమా చెప్తున్నప్పుడు మహా ఒక బ్యూటిఫుల్ ఇది చెప్పాడు సార్, అంటే నాకు అది బాగా నచ్చింది. ఇప్పటికీ మన ప్రపంచం మొత్తం కంటెంట్ పీపుల్, అంటే ఉన్నదాంతో సరిపెట్టుకునే, సారీ మన ప్రపంచంలో సాధిద్దాం అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఉన్నదాంతో సరిపెట్టుకునే బ్యాచ్ కూడా అంత ఇంపార్టెంట్ సార్, కంటెంట్ పీపుల్ అంటారు అని. ఎందుకంటే సార్ వాడు ఉండడం వల్లే బ్యాలెన్స్ కుదురుతుంది, వాళ్ళు కూడా నాకు అన్నీ కావాలనుకుంటే బ్యాలెన్స్ కుదరదు. సో ఆ కంటెంట్ పీపుల్ స్టోరీయే, ఆ కంటెంట్ పర్సనే ఉమామహేశ్వరరావు సార్. వాడికి ఉన్నదాంతో వాడు చాలా హ్యాపీగా ఉంటాడు, ఒక షాప్, ఒక నాన్న, ఒక కెమెరా, ఒక ఫ్రెండ్, ఇంతే, ఓ బాబ్జన్నయ్య, ఇంతే లైఫ్, సింపుల్ లైఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను అంటే కంటెంట్ వర్సెస్ అంబిషియస్ పీపుల్ ఎగ్జాంపుల్, మీకు అంబిషియస్ పీపుల్ మనం ఇప్పుడు మనకేంటంటే ఎయిర్పాడ్ ప్రోతో వింటేనే నాయిస్ క్యాన్సిలేషన్, ఏఎన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ ఎయిర్పాడ్ ప్రో పెట్టుకుంటేనే మనకి మ్యూజిక్ విన్నట్టు ఫీల్ అవుతాం. ఎగ్జాంపుల్ వాడ మ్యూజిక్ మ్యాన్ అంటాం. పక్కన ఒక 50 రూపాయల హెడ్సెట్ పెట్టుకొని సైకిల్ మీద హ్యాపీగా ఆడు ఓ సాంగ్ వింటూ నవ్వుకుంటూ నడుచు వెళ్ళిపోతుంటాడు.
ఆడికి అదే హ్యాపీనెస్ బికాస్ హిస్ కంటెంట్ విత్ వాట్ హీ హ్యాస్ సార్. మనకేంటంటే ఏఎన్సీ ఏ పాడ్ ప్రో ఇది ఇంతకంటే మ్యూజిక్ అర్థం కాదు మనకి, బట్ దట్ గైస్ హ్యాపీ విత్ దట్. సో ఐ థింక్ నాకు మహా చెప్పినప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్స్ చాలా బాగా అర్థమయ్యాయి సార్. అంటే ఐ ఫెల్ట్ ఎస్ దిస్ ఇస్ ద స్టోరీ దట్ హ్యాస్ టు బి టోల్డ్. అంటే ఇలాంటి ఒక స్టోరీ. అట్ ద సేమ్ టైం మహా చెప్పిన ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం సినిమా సూపర్ హీరో సినిమాలు అన్నీ చూస్తాం, హీరో సినిమా సిక్స్ ప్యాక్ ఇది అంటే బాడీ అంతా ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ద రీజన్ వైస్ మహా నన్ను ఈ షోల్డర్ డ్రాప్ చేయమనడానికి రీజన్ ఏంటంటే, మనం అన్నీ చూస్తాం కానీ మన ఇంటికి వెళ్ళి మన ఇంట్లో ఉండే మన నాన్న ఒక ఉమామహేశ్వరరావు, మన ఇంటి పక్కన ఉండే ఒక వ్యక్తి ఒక ఉమామహేశ్వరరావు, మన తమ్ము మన అన్నయ్య ఒక ఉమామహేశ్వరరావు, మన పెళ్లి చేసుకునే మన హస్బెండ్ కూడా ఒక ఉమామహేశ్వరరావే. ఎవరు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ దెమ్ మ్యారీ అ పర్సన్ లైక్ ఉమామహేశ్వరరావు. సో ఇట్ ద స్టోరీస్ అబౌట్ ఉమామహేశ్వరరావు. అలాంటి ఒక మనం రోజు చూసే ఒక వ్యక్తి కదా మనం. ఆ సూపర్ కార్లు వేసుకొని బైక్స్ మీద చేసి సిక్స్ ప్యాక్ ఉన్న హీరోస్ని ఎంత ఎంజాయ్ చేస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం రోజు చూసే వ్యక్తి ఉమామహేశ్వరరావు. సో దట్ ఆ లైన్ నాకు మహా చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది సార్. అంటే ఐ ఫెల్ట్ దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ లైఫ్లో కంటెంట్గా ఉండే ఒక ఉమామహేశ్వరరావు కదా అన్నప్పుడు నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్. ఇది ఆర్కా వాళ్ళు సినిమా బిఫోర్ నుంచి ఉన్నారా లేకపోతే మధ్యలో జాయిన్ అయ్యారా, చాలా మందికి డౌట్. ఉన్నారు సార్, ఫస్ట్ నుంచి ఉన్నారు సార్, వెరీ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ముందు నుంచి ఉన్నారు సార్. ఇట్స్ జస్ట్ దట్ చాలా మందికి తెలియదు అంతే, బికాస్ అండర్ ద ర్యాప్సే ఉంది. ఎక్కువ సినిమా అయ్యేంత వరకు చెప్పకూడదనే ఉద్దేశంతోనే ఉన్నారు సార్, అందుకని అనౌన్స్మెంట్ రోజు మాత్రమే తెలుసు. ఓకే ఓకే. వాళ్ళు ముందుకొచ్చి చేసిన సినిమా సార్ ఇది. అండ్ ఫాదర్ క్యారెక్టర్కి అంటే చూసాక అందరికీ ఓకే ఆ ఫాదర్ బాగా కనెక్ట్ అయ్యాడు చూస్తున్నప్పుడు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు బిగినింగ్ అప్పుడు అంటే ఒక తెలుగు యాక్టర్కి ఇద్దామని ఎందుకు అనిపించలేదు మహాకైనా మహాకి? సార్ లేదు సార్, తెలుగు యాక్టర్ కోసం చాలా ట్రై చేశాడు మహా. అయ్యో చాలా ట్రై చేసి ఇన్ఫ్యాక్ట్ ఒక యాక్టర్ని అనుకున్నారు, అనుకుంటే లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు డేట్స్ ఏవో మేనేజ్ అవ్వక. ఓకే. మహా నాకు చెప్పాడు సత్య ఇతను ఓకే అయిపోయాడు సూపర్ నాకు చాలా హ్యాపీగా ఉందని. అన్ఫార్చునేట్లీ ఆ పర్టిక్యులర్ డెమినర్ ఉన్న ఇది ఒక అతను పట్టుకున్నాడు, కానీ తను చాలా ట్రై చేశాడు మహాపాపం తన కోసం. ఓకే. లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. అప్పుడు ఇంకా ఆప్షన్స్ వెతకడం మొదలుపెట్టినప్పుడు రాఘవన్ సార్ ఎంటర్ అయ్యారు. సో నేను పర్సనలీ నేను అదే బిలీవ్ చేస్తాను సార్, యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ కో స్టార్స్ అనేది నాకు అది ఒక లైన్ ఉంటుంది చాలా ఇష్టం నాకు, యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ కో స్టార్స్. సో మన పర్ఫార్మెన్స్ మన పక్కన్న యాక్టర్స్ పర్ఫామ్ చేసిన అందుకే నాకు నా చుట్టుపక్కల వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే మన పర్ఫార్మెన్స్ ఎలివేట్ అవుతుంది సార్. అంటే వాళ్ళు దట్స్ వన్ ద సెన్స్ ఆఫ్ ఇది వస్తుంది. అది రాఘవన్ సార్ కానీ నరేష్ సార్ కానీ మన సుహాస్ కానీ జ్యోతి కానీ ఐ మీన్ మన హరిచందన గారు రూపా గారు కుశాలిని క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవ్రీ క్యారెక్టర్ సార్, రవీంద్ర విజయ్ జోగ్నాథ్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశారు అందరూ ఎవ్రీ వన్. ఈ ఫిల్మ్ వర్కౌట్ అయ్యిందంటే బికాస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ యాక్టర్స్. మీరు ఆ మొత్తం ఆ సీన్ మొత్తం అంతా ఆ సినిమా క్రక్సే మీరు. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు చూస్తున్నారు కదా సార్, మేమ్స్ మీ మీద కూడా వస్తున్నాయి అండ్ మా మీద వస్తున్నాయి అందరి మీద వస్తున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన అప్పు సినిమాటోగ్రఫర్ అద్భుతంగా తీశాడు. తర్వాత మా నాగార్జున అంత బిజీ అరుకులో సింక్ సౌండ్తో చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. నాగార్జున తర్వాత రవితేజ మా ఎడిటర్, బిజ్బల్ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన బిజ్బల్ గారు, దెన్ మా డైరెక్షన్ టీమ్ వండర్ఫుల్ డైరెక్షన్ టీమ్ దుష్యంత్ రఘునాథ్, తర్వాత పుంగి పేరేంటి గోపి సారీ ఆటో డ్రైవర్ తనేగా కాదు సార్, అదే కుంఫు ఇంకో అతను నేర్చుకుంటాడు కదా సార్ పుంగిదొర పేరేంటి గోపి ఆటో రఘునాథ్ అదే ఇప్పుడు అదే డైరెక్షన్ టీమ్ లో దుష్యంత్ రఘునాథ్ గోపి దుష్యంత్ అందరూ యాక్ట్ చేశారు. దుష్యంత్ కూడా యాక్ట్ చేశాడు కదా సార్ స్టార్టింగ్ లో మాంటాజ్ సీన్ లో చేయి రూపాయితే కట్టేస్తాడు నరేష్ గారు అండ్ రాజేష్ ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ సార్. అండ్ అలాగే ప్రజ్ఞయ్ వసంత్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ రాము గారు అంటే ఈరోజు ఈ సినిమా అంటే వీళ్ళ ఈ క్రూ ఇంత పర్ఫెక్ట్ క్రూ ఉండడం వల్లే
మనం అందరం ఇంత మాట్లాడుకుంటున్నాం అనేది నా ఫీలింగ్ సార్. ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ ఇట్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ అండ్ అన్నీ అంత అద్భుతంగా కుదిరాయి సార్ ఈ సినిమాకి. అండ్ ఫాదర్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పించారు కదా? చెప్పించారు. తన వాయిస్ కాదు కదా? కాదు సార్. భిక్షు అని పేరేంటి? భిక్షు గారు. ఆర్టిస్ట్ భిక్షు గారా చెప్పింది? ఓ భిక్షు గారు చెప్పారు. భిక్షు యాక్చువల్గా ఇంతకుముందు అంటే మాట్లాడుతుంటే నాకు ఆ క్యారెక్టర్కి ఎవరిని ఎదుకారంటే నాకు భిక్షు గారు వదులుతున్నారు కళ్ళలో. మనం భిక్షు గారిని పెట్టవచ్చు కదా అనిపించింది, బట్ వాయిస్ వచ్చింది అట్లీస్ట్. రైట్ సార్, రైట్ సార్. ఓకే, ఆ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. నాకు చాలా మెసేజ్లు వచ్చాయి, ఆ వాయిస్ ఎవరండి బాబు, ఆయన చెప్పుకున్నాడా బాగా చెప్పారు అని. లేదు లేదు, భిక్షు గారు సార్. అండ్ కొన్ని అంటే ఇవన్నీ మహాన్ అడగాల్సినవి యాక్చువల్గా. అండ్ కొన్ని ఇప్పుడు అది ఎవరు మన నరేష్ గారి కూతురు, నరేష్ గారి కూతురు అంటాను సారీ, ఫస్ట్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ హరిచందన గారు. అదే స్వాతి గారు. అంతే పొంగనాలు తీసుకొచ్చినప్పుడు మా స్వాతి గారు, స్వాతి, స్వాతి హరిచందన గారు. మామూలుగా అంటే తన యాస్ సడన్గా అంటే ఆ పొంగనాలు తీసుకొచ్చి ఎలా ఉన్నాయంటే మస్తున్నాయని తెలంగాణ అంటారు ఏంటి సడన్గా నాకు అక్కడక్కడ జరుకొచ్చింది. తెలంగాణ ఎందుకు మాట్లాడు మస్తున్నాయని తెలంగాణ? అవును, ఇట్స్ ఏ తెలంగాణ. తను హైదరాబాద్లో జాబ్ చేస్తుంది కదా సార్, అంటే అదొక్కటే వైపు తెలంగాణ వాడదు, మిగతా అంతా మళ్ళీ మామూలు ఇదిలో మాట్లాడు. అంటే సార్ ఇప్పుడు జనరల్గా ఒక ఒక రీజన్ వచ్చినప్పుడు కొన్ని మిక్స్ అవుతాయి, బేస్ లాంగ్వేజ్ అదే ఉంటుంది, మనకు నచ్చిన కొన్ని పదాలు మార్చేస్తాం మస్తున్నాయి అని అన్నప్పుడు హైదరాబాద్ అమ్మ అయిపోయి అంటాడు. సో ఆ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది కదా, మస్తున్నాయి అనే పదం నేర్చుకుంది తను. సో జనరల్ గా అంటే భలే ఉన్నాయి అని అంటావేమో, సడన్ గా మస్తున్నాయి అనేటప్పటికి మహేష్ అర్థం కాల ఈయన మస్తున్నాయి ఓ హైదరాబాద్ అమ్మ అయిపోయి ఒక డైలాగ్ వేసాడు అంతే. ఆయన మనం ఈవినింగ్ షార్ట్స్ అది తీసాం, బోనాల షార్ట్, అదే నేను బోనాలు పట్టుకుంటానే అది చాలా కష్టపడి తీసిన, లైట్స్ పోవడం వల్ల కొన్ని షార్ట్స్ మిస్ అయ్యాయి. అవును, యాక్చువల్ అది చాలా మందికి మరి ఎంతమందికి రిజిస్టర్ అయిందో తెలియదు, మరి మొత్తం వైట్ షార్ట్ లోనే ఫినిష్ చేయాల్సి వచ్చింది కదా మహా. అవును సార్, అవును కదా. అంటే నాకు అది ఏం చేస్తారు నిజంగా తెలియదు. అండ్ ఓకే, ఎనీవే ఐ ఇంటర్వ్యూ అయిపోయింది, ఏమైనా చెప్పాలనుకుంటున్నాను నేను? డెఫినెట్లీ, అంటే నేను ఆల్మోస్ట్ చెప్పేసాను. ఇంకొకటి, ఇంకో క్వశ్చన్ మర్చిపోయినా, ఈ వీసా గురించి ఎప్పుడు పోయినా సత్యకి హర్డిల్స్ వస్తున్నాయి, వీసా, యుఎస్ వీసా అనేది ఎప్పుడు రావట్లేదు, సినిమాకి రావట్లేదు, ప్లస్ సాఫ్ట్వేర్ జాబ్లో చేసినప్పుడు వీసాకి. నేను వీసా హర్డిల్స్ కాదు సార్, నాకు B1 వీసా ఉంది, H1B వీసా ఉంది. మరి ఏంటి హర్డిల్ వచ్చేది ఎప్పుడు? కాదు సార్, అయితే అదేంటంటే నేను యుఎస్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా నాకు అవ్వలేదు అన్న ఉద్దేశం చెప్పుంటారు. అంటే నేను H1B నాకు వర్క్ వీసా ఉంది, ఓకే, యుఎస్లో నేను వర్క్ చేయడానికి పర్మిట్ ఉంది నాకు, అప్పుడు కూడా నేను యుఎస్ వెళ్ళా. తర్వాత నాకు కంపెనీ వాళ్ళు B1 చేశారు, B1 చేసి వెళ్ళమని చెప్పారు ఒకసారి, అప్పుడు కూడా సమ్ రీజన్ వల్ల వెళ్ళలేదు. షూటింగ్ అప్పుడు కూడా కొన్ని షూటింగ్స్ అలా క్యాన్సిల్ అయిపోయాయి, చాలా షూటింగ్స్. సో ఎక్కడో నాకు యుఎస్ ఏనో వీసాస్ ఉన్నాయి సార్, వీసా ప్రాబ్లం కాదు, వీసాస్ ఉన్నాయి, జస్ట్ వెళ్ళలేకపోయాను అంతే. ఐ కుడెంట్ గో టు యుఎస్. వెళ్తానేమో అంటే త్వరలో. చాలా మంది ఎంత సత్య ఎంత చాలా కోపిష్టి, అన్ని అన్ని కోపిష్టి ప్లస్ మంచోడు అన్ని చెప్పిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వివత్సంగా ఉంది సత్యలో అన్నది. నేను మరి సత్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేను చూడలేదు. ఆల్మోస్ట్ ప్రతి డైరెక్టర్ చెప్పాడు నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది అని. ఏంటది అంటే ఏం లేదు సార్, అంటే కొంచెం నాకు కొంచెం ఆ ఫన్ చాలా ఇష్టం సార్. సో ఇందాక కూడా అన్నాను కదా నాకు ఒక ఫన్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని. అంటే నాకు కొంచెం ఆ ర్యాపో పెరిగిందంటే ఇంక కంప్లీట్ ఒక ఫన్ జోన్లో వెళ్ళిపోతాం మేము. సో ఎనీ డైరెక్టర్తో ఆ ర్యాపో పెరిగిన తర్వాత అంతే సార్, ఏదో జోకులు వేసుకోవడం, ఒకరినొకరు ఇచ్చేసుకోవడం, ఇలాంటి సెటప్. సో ఐ ఫీల్ ఓకే సత్య, మై పార్టీస్ ఓవర్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాం? వన్స్ అగైన్ సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. మీరు అసలు మీరు చేసినంత రీసెర్చ్ నిజంగా మీరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ, ఇట్స్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. అండ్ అలాగే సినిమా కంటే పెద్దగా ఉంది, సినిమా కంటే పెద్దగా ఉంది, డెఫినెట్గా పెద్దగా ఉంది సార్. అండ్ ఉమామేశ్వర గ్రూపస్య, ఐ థింక్ ఎమోషనలీ వెరీ అటాచ్డ్ టు ద ఫిల్మ్ అండ్ ఈరోజు పెద్ద హిట్ అయింది. అండ్ శోభ గారికి, ప్రసాద్ గారికి, మన మాహా ప్రవీణ, అలాగే ఇందాక నేను చెప్పిన మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అంటే ఇన్ఫ్యాక్ట్ అఫ్కోర్స్ మై ఫ్యామిలీ సపోర్ట్, ఎప్పుడు నా వైఫ్ షీ సపోర్ట్ మీ రియలీ వెల్ డ్యూరింగ్ ద ఎంటైర్ షూట్, ఎందుకంటే 35 డేస్ కంప్లీట్లీ అవే ఉండాలి. అండ్ ఆల్సో సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ సార్, ఐ థ్యాంక్ ఎవ్రీవన్, ఆల్ మై ప్రీవియస్ డైరెక్టర్స్ యాజ్ వెల్ ఫర్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ ఈ సందర్భంగా మహా కూడా, మహా నేను అంటే కెమెరాలో చెప్పేస్తున్నాను ఫోన్ చేయకుండా,
ఇది నా ఫస్ట్ బ్రేక్ అని చెప్పాలి యాక్టర్గా. అది నీ వల్ల సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. నేను మీ జబర్దస్త్ నవీన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.